वैद्य कला रवि की शत जयंती जय हो, मानवता मूर्ति की शत जयंती जय हो, विद्या वैद्य कला रवि की शत जयंती जय हो, मानवता मूर्ति की शत जयंती जय हो, तेलुगु तल्ली मुद्दु बिड्ड कासरनेनी, తెలుగు తల్లి ముద్దు బిడ్డ కాసరనేని, అందుకొమాందరి శత జయంతి వందనం, జోహారు జోహారు కాసరనేని, వెలలేని నీ సేవలు మరువదు ఈయవని, వెలలేని నీ సేవలు మరువదు ఈయవని, వెలలేని నీ సేవలు మరువదు ఈయవని. అమరావతి రైతుల గుండె చప్పుళ్లను వేలాది సతలలో వినిపించిన ప్రజాగాయకుడు పివి రమణకు చేస్తూ, ఇప్పుడు డాక్టర్ కాసరేని సదాశివరావు గారి శత జయంతి ప్రత్యేక సంచిక సదాస్మరామి. ఈ సంచికను శ్రీ ముప్పారపు వెంకరయ్య గారు ఆవిష్కరిస్తారు. దాని సంపాదకులు శ్రీ పాతూరి కోటేశ్వరరావు గారు ఆవిష్కరణ కార్యక్రమాన్ని పర్యవేక్షించవలసిందిగా కోరుతున్నాం. సదాస్మరామి ప్రత్యేక సంచిక ఆవిష్కరణ అనంతరం డాక్టర్ కాసరనేని సదాశివరావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన తపాలా కవర్ను కూడా శ్రీ వెంకయ్య నాయుడు గారు ఆవిష్కరిస్తారు. సభికులందరికీ ఓ విజ్ఞప్తి, డాక్టర్ సదాశివరావు గారంటే శ్రీయుతులు వెంకయ్య నాయుడు గారికి ఓ గురుభావం, ఓ ఆత్మీయత, ఒక సాన్నిహిత్యం. వారి శత జయంతి ఉత్సవాలలో పాల్గొనాలని ఎంతో ఆశతో ఆకాంక్షతో కార్యక్రమానికి విచ్చేశారు. కానీ వెంకయ్య నాయుడు గారు స్వల్ప అస్వస్థులుగా ఉన్న కారణంగా ఈ కార్యక్రమంలో ముందుగా ప్రసంగించి అనంతరం సదాశివరావు గారి ఆత్మీయ పురస్కారాలని అందిస్తారు. శ్రీయుతులు వెంకయ్య నాయుడు గారిని తన సుందర సుమధుర అభిభాషణం చేయవలసిందిగా సాదరంగా స్వాగతిస్తున్నాం. వెనక వెనక ఉన్న వాళ్ళు వెనక కూర్చోండి. ఇది రాజకీయం కాదు, వెనక నుంచి వచ్చే ముందు ఉందాం అనుకోవడానికి. దయచేసి ఆ వెనక నుంచి వచ్చే వాళ్ళు ఎవరిని ముందుకు రానివ్వద్దు అనుకుంటున్నాను. సభకు నమస్కారం. ఈరోజు ఒక మహనీయుడు, మంచి ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపి అటు వైద్యం, ఇటు విద్య, ఇటు రాజకీయ రంగాల్లో రాణించడమే కాక కళారంగానికి కూడా
చేయూతనిచ్చి అందరికీ తలలో నారుకగా ఒక ప్రజా డాక్టర్గా పేరుగాంచిన యొక్క శ్రీ కాసర్లేని సదాశివరావు గారి యొక్క శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది, గౌరవంగా ఉంది. వారికి ముందుగా నేను నివాళులర్పిస్తూ ఉన్నాను. అలాంటి మహనీయులకు నివాళులర్పించి తద్వారా మనం స్ఫూర్తిని పొంది మన జీవితాలను కూడా మంచి మార్గంలో నడిపించేందుకు ఇలాంటి స్మృత్యంజలి, శ్రద్ధాంజలి, శత జయంతి కార్యక్రమాలు చాలా ఉపయోగపడతాయి. పరోపకారాయ పరంతి వృక్ష, పరోపకారాయ పహంతి మధ్య అనే ఈ పరోపకారం అనేది చాలా ఉపయోగకరమైందని మన పెద్దవాళ్ళు మనకు చెప్తూ ఉంటారు. చెట్లు ఇతర ఇంకో ప్లీజ్ ఎవరు ఎక్కడ మాట్లాడేది చెట్లు ఇతరుల కోసం పండిస్తుంటాయి, నదులు ఇతరుల దాహం తీర్చడానికే ప్రవహిస్తూ ఉంటాయి, ఇతరుల కోసమే గోవులు ఆవులు పాలిస్తూ ఉంటాయి, అలాగే ఈ శరీరం కూడా ఇతరులకు ఉపకారం చేయడానికే అనేది మన పెద్దవాళ్ళు మనకు చెప్పినటువంటి యొక్క మాట. ఈ శ్లోకం యొక్క అర్థం కూడా ఈ విషయాన్ని గట్టిగా నమ్మి తన జీవితాంతం ఆచరించిన గొప్ప మనిషి డాక్టర్ సదాశివరావు గారిని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. బతికినంతకాలం సుఖ సంతోషాలతో బతకడం గొప్ప విషయం కాదు, మరణాంతరం కూడా బతకాలి, మరణాంతరం కూడా బతకాలి. డాక్టర్ సదాశివరావు గారు మరణాంతరం కూడా ఇవాళ జీవిస్తూ ఉన్నాడంటే దానికి కారణం ఆయన యొక్క జీవితంలో ఆయన చేసిన యొక్క గొప్ప పనులు, మంచి పనులు, సేవా కార్యక్రమాలను మీ అందరికి కూడా మనం చేస్తున్నాను. నేను సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి తోడ్పడబోయని గురజాడ గారు ఉద్బోధించినట్టుగా సమాజ హితం కోసం సేవా తత్పరతో మరణించిన వారు అనంతరం కూడా అందరి గుండెల్లో నిలిచిపోతారు. ఇది మనం పొందవలసిన యొక్క స్ఫూర్తి. మన జీవితం తర్వాత కూడా మనం జీవించాలా అంటే మార్గం సేవా మార్గం, పరోపకారం. ఈరోజు ఆ మార్గంలో పయనించి ఇంకా లక్షలాది మంది గుండెల్లో నిలిచిపోయినట్టు మహోన్నత వ్యక్తి డాక్టర్ సదాశివరావు గారు. వారు బహుముఖ ప్రజ్ఞాశాలి, గొప్ప వైద్యుడు, గొప్ప శస్త్రచికిత్స నిపుణుడు, గొప్ప అధ్యాపకుడు, గొప్ప విద్యావేత్త, గొప్ప సాహితీవేత్త, గొప్ప రాజకీయ నాయకుడు కూడా. ఇవన్నీ కలిసి ఒకరిలో ఉండడం చాలా అరుదుగా మనకు కనబడుతూ ఉంటుంది. అలాంటి అరుదైన నాయకుల్లో ప్రముఖుడు స్మరించుకోవాల్సిన వారు డాక్టర్ సదాశివరావు గారు. సమాజాన్ని ప్రభావితం చేసేవారు రాజకీయ నాయకులు, అధ్యాపకులు, వైద్యులు, వీళ్ళందరూ కూడా సమాజాన్ని చాలా వరకు ప్రభావితం చేయగలరు. అందుకే వారంటే ప్రజలకి చాలా గౌరవం, గురి కూడా. ఈ వృత్తుల్లో ఉండేవారు నీతితో, నిజాతితో, చిత్తశుద్ధితో పనిచేస్తే దేశం బాగుపడుతుంది. ఆ మధ్య నన్ను ఎవరో అడిగారు, సార్ ఒక్క మాటలో చెప్పండి దేశభక్తి అంటే ఏందని. దేశం అంటే దేశభక్తి భక్తి కదా అన్న. అటు కాదు సార్, దేశభక్తి అంటే ఏం చేయాలన్న? నీ పని నువ్వు చేయని చెప్పాను. ఒకటే లైన్, దేశభక్తి ఏంటంటే ఎవరి పని వాళ్ళు చక్కగా చేయడము, సింపుల్. ఇంకంతకన్నా చేయమండి, ఇంకేదో చేయాలని అనుకోవాల్సిన అవసరం లేదు. నీ పనిని, నీ ధర్మాన్ని, నీ వృత్తిని నువ్వు సక్రమంగా నిర్వహించగలిగితే దేశం శక్తివంతం అవుతుంది, దేశం ముందుకు వెళుతుంది. ఆ విషయాన్ని నమ్మి ఆచరించినట్టు యొక్క మహనీయుడు మన డాక్టర్ గారు. రాజకీయ నాయకులు దేశగతిని మార్చగలరు,
అధ్యాపకుడు సమాజం యొక్క గతిని మార్చగలడు, వైద్యుడు ఆరోగ్య గతిని మార్చగలడు. ఎప్పుడు ఈ ముగ్గురు చిత్తశుద్ధితో తమ వంతు కర్తవ్యాన్ని తాము నిర్వర్తించినప్పుడు. వైద్యము, రాజకీయము, విద్య ఇవన్నీ కూడా ఒక మిషన్ లాంటివి. మిషన్ అంటే మెషిన్ కాదు, మిషన్. ఆ మిషన్లో ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో, మిషన్ విత్ ఎ ప్యాషన్, నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ కమిషన్, డూయింగ్ ఎనీ ఒమిషన్ ఆర్ గివింగ్ ఎనీ రెమిషన్. యు మస్ట్ వర్క్ ఫర్ ప్యాషన్ ఫర్ ద నేషన్ అనే విషయాన్ని మనం గమనిస్తే, అనే విషయాన్ని ఎవరికి వాళ్ళు వాళ్ళ వృత్తుల్లో గమనిస్తే దేశం చాలా బాగుపడుతుంది. దురదృష్టవశాత్తు ఇవాళ కొంత గతి తప్పి నడుస్తూ ఉన్నారు. రాజకీయంలో నీతిగా నిజాయితీగా ఉండేవారు తక్కువవుతూ ఉన్నారు, పద్ధతిగా ఉండేవారు తక్కువవుతూ ఉన్నారు, విలువలు నిలబెట్టేవాళ్ళు తక్కువవుతూ ఉన్నారు, సరైన భాష ఉపయోగించేవాళ్ళు తక్కువవుతూ ఉన్నారు, ప్రజాసేవే పరమార్థిగా అనుకొని పనిచేసేవాళ్ళు తక్కువగా ఉన్నారు. లేరని కాదు, ఉన్నారు, నేటికీ ఉన్నారు. కొంతమంది గతి తప్పి, నీతి తప్పి, పద్ధతి తప్పి వ్యవహరిస్తూ ఉన్నారు. అది అందరికీ ఆందోళన కలిగిస్తుంది. రాజకీయాల్లో విలువలు పడిపోతూ ఉన్నాయి. ఈ పడిపోతున్న విలువలను నిర్వహించాలి. అలాగే ఈ తప్పుడు భాష ప్రయోగం, ఆ భాషను సరిగా ఉపయోగించకపోవడం, స్థాయికి తగ్గట్టుగా మాట్లాడకపోవడం కూడా మనం చూస్తూ ఉన్నాం. దాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. ఈ సరిదిద్దాలంటే మార్గం ఏమిటి? దానికి మాత్రం ఏమీ లేదు. వైద్యం ఒకటే, సరిగా వ్యవహరించే వాళ్ళని ఎన్నుకోవాలి, సరిగా వ్యవహరించిన వాళ్ళని ఇది చేయాలి. అది మన చేతిలో ఉంది. మొన్న ఒక తల్లి నన్ను అడిగింది, అయ్యా నువ్వు చెప్తున్నా చాలా బాగుంది కానీ బూతులు మాట్లాడే వాళ్ళని ఏం చేయాలా, వాళ్ళ జోలికి పోతే అమ్మో వాళ్ళు ఏదైనా చేస్తారు మమ్మల్ని అని. నువ్వు ఎవరి జోలికి వెళ్ళొద్దమ్మా, నీ చేతిలోనే ఉందని చెప్పాను నేను. ఏముందయ్యా నా చేతిలో? బూతులు మాట్లాడే వాళ్ళకి బూతులు సమాధానం చెప్పమ్మా, పోయి లోపలికి వెళ్ళి బటన్ ఆమెకు ముందు అర్థం కాదు, బూతులో సమాధానం చెప్పంటాడు ఏంది, పోలింగ్ బూత్ ఉంది కదమ్మా లోపలికి వెళ్ళి మీటర్ నొక్కు ఫినిష్ అయిపోయింది, భాష సరిపోయింది తను వాళ్ళు, ఇంకా అంతకన్నా ఏం సమాధానం చెప్పలేదు అన్నాను. ఇదే మాట అందరికీ కూడా. నీతి తప్పిన వాళ్ళకి, అరాచకం చేసే వాళ్ళకి, అన్యాయం చేసే వాళ్ళకి, అక్రమాలు చేసే వాళ్ళకి, తప్పుడు మార్గంలో పయనించే వాళ్ళకి మనం ఇచ్చేటువంటి యొక్క పనిష్మెంట్ ఏంటంటే ఆ బూతులోకి వెళ్ళి బటన్ నొక్కడి. ఇది ప్రజలు ఆలోచించి వాటికి ఇలాంటి మంచి వ్యక్తులను మనం ఎన్నుకోవాలా, ఆ మంచి వ్యక్తుల వలన సమాజానికి మంచి జరుగుతుందనే స్ఫూర్తిని మనం పొందాలి. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఎంతో ఉంది. చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, వైద్య వృత్తిలో కూడా సేవా వృత్తి భావన కలిగిన వాళ్ళు వైద్య వృత్తిలోకి రావాలి. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం కొత్త కొత్త ఆసుపత్రులు వస్తున్నాయి, చాలా పెద్ద స్టార్ హాస్పిటల్స్. స్టార్ హాస్పిటల్ చూస్తూ ఉంటే స్టార్ రేట్లు కూడా కనబడుతూ ఉంటాయి మనకి. వాటిలో అపవాదు కూడా ఉంది ఇవాళ, ఏంటంటే అవసరమైనవి అవసరం లేనివి అన్ని పరీక్షలు రాసేస్తున్నారు, వచ్చిన వాళ్ళందరికీ ఎంఆర్ఐ అంటున్నారు, సిటీ స్కాన్ అంటున్నారు, అదే రాసేస్తున్నారండి. అది ఎంతవరకు అవసరమే అంతవరకు మాత్రమే వాటిని ఉపయోగించాలి. ఈ విషయాన్ని వైద్య రంగంలో పనిచేస్తున్న వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి. సదాశివరావు గారు వైద్యం చేసేవాడు, వైద్యం చేసిన తర్వాత పేషెంట్ని అడిగేవాడు, నీ దగ్గర డబ్బులు ఉన్నాయా ఉంటే కొంత ఇవ్వు అని. ఏదో డబ్బులు లేవంటే చాలామందికి ఆయనే మళ్ళీ తిరిగి ఛార్జీ ఇచ్చి పంపించేవాడని చెప్పని చాలామంది చెప్తూ ఉంటారు. అలాంటి డాక్టర్లు, ఛార్జీ చేసే డాక్టర్లు కనపడతారు కానీ ఛార్జీ ఇచ్చి పంపించే డాక్టర్లు మనం ఎంతమంది చూస్తామని చెప్పండి. వారి జీవితం నుంచి మనం అది నేర్చుకోవాలి. చాలా సరళంగా తక్కువ ఫీజుతో, ఫీజు లేకపోయినా సరే మంచి వైద్యం ఇచ్చే పద్ధతిని డాక్టర్ సదాశివరావు గారు ప్రవేశపెట్టారు. అలాంటి మహనీయుడిని వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళందరూ చాలామంది చెప్తుంటారు ఆయన హస్తవాసి మంచిదని. శస్త్రచికిత్సలోనే కాదు, ఆయన ఏది ప్రారంభించినా అది మంచిగా జరుగుతుందని. అందుకని అనేక మంది ఆ రోజుల్లో కొత్తగా హాస్పిటల్ పెట్టాలంటే డాక్టర్ గారి చేత ప్రారంభం చేసేవాళ్ళు. అందువలన అలాంటి
గొప్ప లక్షణాలు గొప్ప వ్యక్తిత్వం అన్నట్టు యొక్క సదాశివరావు గారిని మనం ఎప్పుడూ ఆ వృత్తిలో ఉన్న వాళ్ళు స్మరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు ఆయన విద్యారంగం పట్ల కూడా శ్రద్ధ వహించి నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా కొత్త విద్యా సంస్థలు స్థాపించి ఆ విద్యా సంస్థల ప్రమాణాలు పడిపోకుండా విలువలు కాపాడుతూ నీతివంతమైన టెక్క ఎథిక్స్ అంటారు కదా మామూలుగా ఆ ఉండే స్టాండర్డ్స్ ఉండేట్టుగా వారు ఏర్పాటు చేశారు. ఇవాళ విద్యారంగం మనం చూస్తున్నాం, విద్యారంగం కొంతమేరకు వ్యాపార రంగం అయిపోయిందని కొంతమంది చాలామంది ఆందోళన చెందుతూ ఉన్నారు. దాన్ని విద్యారంగంలో ఉన్నవాళ్ళు ప్రైవేటు వ్యక్తులు కూడా విద్యారంగంలో ప్రవేశించాలా, ప్రవేశించకపోతే లాభం లేదు. ప్రభుత్వాలు మాత్రమే అందరికీ విద్యను అదే విద్యను అందించలేరు. అందుకని ప్రైవేటు వాళ్ళు కూడా దాంట్లో రంగాలా రావాలా, వైద్య రంగంలోకి రావాలా, విద్యారంగంలోకి రావాలా, కానీ ప్రమాణాలు పాటించాలి. ప్రమాణాలు పాటించి కొంత విలువలతో కూడినట్టు యొక్క పద్ధతిగా విద్యా సంస్థ నడిపితే అది చాలా గొప్ప విషయం. ఈ ఊరిలో చాలామంది అలాంటి మంచి విద్యా సంస్థలు స్థాపించి మహనీయులు అనేక మంది ఉన్నారు. వాళ్ళ కుటుంబాలే మొత్తం తమ ఆస్తిలో చాలా భాగం విద్యారంగానికి ఖర్చు పెట్టిన మహనీయులు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరి పేరు ఇప్పుడు నేను చెప్పలేని, సమయం తక్కువగా ఉంది కాబట్టి. అలాంటి వారి అందరిలో కూడా సదాశివరావు గారు ఒక రకమైన టెక్క వాళ్ళందరికీ స్ఫూర్తిని నింపించిన టెక్క మహనీయుడు సదాశివరావు గారు. దాంతోపాటు ఆయన కళలన్నా సాహిత్యం అన్నా చాలా ఇష్టం. సాహితీ పనులను గుర్తించేవాడు, ఆయన ప్రోత్సహించేవాడు. ఇందాక మనం విన్నాం కదా కథ, కాస్త కళ వారి గురించి చెప్పినట్టు యొక్క పద్యం మనందరినీ ఎంతో ఉత్సాహపరిచింది. ఎందుకంటే పద్యానికి ఆ శక్తి ఉంది, పద్యం జనాన్ని కదిలించగలదు, మంచి మాటలు మనసులో కొత్త ఆలోచనలు రప్పించగలవు. ఈ మంచి ఆలోచనలు మంచి కళలు ఇవన్నీ కూడా విద్యా దశలోనే పెద్దలు గురువులు పిల్లలకు నేర్పించాలా, ప్రోత్సహించాలా. దాన్ని కూడా మనం వారి జీవితం నుంచి తెలుసుకోవాల్సిన విషయం అని చెప్పని మీ అందరికి కూడా మనం చేస్తూ ఉన్నాను. ఈ తర్వాత దీంతోపాటు వైద్య రంగంలో ఉన్న వాళ్ళు, పేదలు, గ్రామీణ ప్రాంత ప్రజలు ముందు వాళ్లకు ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ యొక్క బాగు కోసం గట్టిగా పనిచేయాల్సి ఉంది. ఎందుకంటే దూర భారాల నుంచి వచ్చిన వాళ్ళను ఎక్కువసేపు ఉంచకుండా త్వరగా చూసి వాళ్ళని త్వరగా పంపించే విధంగా చూడాలి. త్వరగా పంపించడం అంటే ఇంటికి త్వరగా పంపించేట్టుగా చూడాలి. ఆసుపత్రిలో చేరిన వాళ్ళని కూడా తొందరగా వాళ్ళని వాళ్ళ ఇంటికి పోయేట్టుగా చూడాలి. అది గొప్ప విషయం, పైకి పోయేట్టు చూడడం కాదు, ఇంటికి పోయేట్టుగా చూడాల్సిన అవసరం ఎంతో. ఇందాక పేర్కొన్న ఈ మూడు రంగాల్లో కూడా ప్రజ్ఞా పాఠవాలతో మచ్చలేని జీవితాన్ని గడిపిన డాక్టర్ కాసరేని సదాశివరావు గారు తన జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు, మనందరికి కూడా ఆదర్శప్రాయుడిగా నిలబడ్డాడని చెప్పని నేను మనవి చేస్తున్నాను. పీపుల్స్ నర్సింగ్ ఏర్పాటు చేసి పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించడమే కాదు, అవసరమైన వారికి మందులకు కూడా ఆయనే ఆర్థిక సహాయం చేసేవాడని చెప్పని చెప్తారు. ఇది చాలా గొప్ప గుణం. దాదాపు 50 ఏళ్ల పాటు వైద్య వృత్తిలో ఆయన రాణించి కొనసాగి గొప్ప హస్తవాసి కలిగిన యొక్క వైద్యుడిగా పేరు పొందారు. ఆయన శస్త్రచికిత్సను యంత్రం చేసినంత ఖచ్చితత్వంతో చేసేవారని ప్రతీతి. కానీ యంత్రానికి మనసు ఉండదు, వారికి మనసు ఉండేది. ఆ మనసుతోనే లక్షల మంది మనసులను ఆయన గెలుచుకున్నారు సదాశివరావు గారు. అది మంచి డాక్టర్ అంటే ఆ విధంగా మంచి ప్రావీణ్యత చూపించి మంచిగా చికిత్సలు చేయడమే కాకుండా మంచిగా పేషెంట్ని ప్రేమతో అభిమానంతో చూడటమే కాకుండా వారికి కావలసిన విధంగా ఏర్పాటు చేయడం, ఆధునిక వైద్య పరికరాలకు ఇతరత్ర సౌకర్యాలకు చాలా ఖర్చు అవుతుంది. అందులో అందరూ ఫ్రీగా చేయమని నేను చెప్పను, సాధ్యం కూడా కాదు, ఒట్టి మాటలు చెప్పిన ఉపయోగం కూడా లేదు. కానీ దానికోసం డబ్బు తీసుకోవచ్చు, కానీ అదే పరమావిధిగా భావించకూడదు. జీవితంలో సేవ అనేది ఒక భాగం కావాలి అందరికీ, ఏ పని చేసేవాళ్ళైనా సరే. ఎందుకంటే షేర్ అండ్ కేర్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఇతరుల కోసం
కాస్త మనం మన ఆదాయంలో కొంత ఖర్చు పెడితే మనకు పుణ్యం వస్తుంది. పుణ్యం మీద నమ్మకం లేని వాళ్ళకి సంతృప్తి వస్తుంది. ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి గ్రామీణ ప్రజలపై ఆయన ఆపేక్షతో రైతాంగ హక్కుల కోసం కూడా సదాశివరావు గారు రాజకీయ రంగ ప్రవేశం చేశారు అని ఆచార్య రంగా గారి అభిమాని మా అందరిలాగే జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి నేను ఒంగోలులో పోటీ చేస్తే ఆయన ఇక్కడ పోటీ చేశాడు. ఆయన ప్రజా వైద్యుడిగా జనం గుండెలు గెలుచుకున్నారు. చదువుకున్నవారు సేవా గుణం ఉన్నవారు రాజకీయాల్లోకి రావాలని దివంగత మహనీయుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో చేరి పెదకూరపాడు నియోజకవర్గం నుంచి ఆయన 85లో శాసనసభ్యుడిగా గెలిచాడు. రాజకీయ నాయకుడిగా విలువలు పాటించాడు. వారు ఏనాడు మాట తోరడం నేను ఎరగలేదు. వారిని నేను చిన్నప్పటి నుంచి చూసేవాడిని, ఆరాధించేవాడిని, కలుసుకుంటుండేవాడిని. శాసనసభలో కూడా ఉండే అవకాశం కూడా లభించింది. కానీ ఆయన కొన్ని విలువలు, ఆ రోజున చాలామంది నాయకులు వారిలో ముఖ్యంగా ఇలాంటి వారు విలువలతో కూడిన రాజకీయం చేసేవారు. జన్మించింది 1923లో. స్వాతంత్ర సంగ్రామాన్ని చూసి స్వరాజ్యాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో ఆనాడు నేతలు కన్న కళ్ళు వారి ప్రసంగాల ద్వారా ఆయన ఆకలింపు చేసుకునేవాడు. అందుకే వారు అభ్యుదయ పందాలు పయనించారు, సమాజ హితం కోసం తన కృషి చేశారు. నేను ఇందాక చెప్పినట్టుగా 10 మంది బాగు కోసం పనిచేసి అది భారతీయ సనాతన ధర్మం. భారతీయ సనాతన ధర్మం ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి రంగరించి మేళవించి మనకందరికీ అందించినట్టు ఇక వారసత్వం అవుతుందో అది ధర్మము, సేవాభావము. దీన్ని మనందరం కూడా జీవితంలో ఆచరించే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంత. ఆయన సదాశివరావు గారు చెప్పేవారు, సంపద అయినా విద్య అయినా అది పంచుకుంటే పెరుగుతుంది కానీ తరగదు అని చెప్పేవాడు. ఆ విధంగా విశ్వసించాడు, ఆ విధంగా ఆయన వ్యవహరించాడు. తద్వారా ఆయన ఎనలేని కీర్తి సంపదలను సంపాదించుకున్నాడు. ఈ ఆఖరిగా నేను ఒక మాట ఎక్కువసేపు మాట్లాడే నాకు నేను బయటకు కనిపించినంత ఉత్సాహంగా నా ఆరోగ్యం లేదు. కొంత శరీరం సహకరించడం లేదు. ఎక్కువసేపు కూర్చుంటే నడుము బాగా నొప్పివేస్తుంది, తిరగాలని ఉంది, అందరినీ కలవాలని ఉంది, కానీ దానికి అనుగుణంగా శరీరం సహకరించడం లేదు. అందుకని నేను చెప్పాను, నేను ఎక్కువసేపు కూర్చోలేను, ఏమనుకోవద్దని. నిలబడ్డం అంటే ఆ రాజకీయంలో నిలబడ్డం మానేశాను అనుకోండి. పదవీ విరమణ చేసినా పదవీ విరమణ చేయలేదు. అందుకని అందరినీ తరచుగా అందరినీ కలుస్తూ ఉంటే, మీలాంటి వాళ్ళని చూస్తూ ఉంటే, ఇలాంటి మహనీయుల యొక్క జీవితాలను స్మరించుకుంటూ ఉంటే నాకు కూడా మనసు ఉత్సాహంగా ఉంటుంది. మనసు ఉత్సాహంగా ఉంటే శరీరం కూడా కొంత సహకరిస్తుంది. ఈరోజు నా రాజకీయాలు చూస్తుంటే చీదరేస్తుంది, జుగుప్స కలుగుతుంది. కొంతమంది వ్యవహరిస్తున్న తీరు సిగ్గుగా అనిపిస్తుంది. దీన్ని మార్చాలి మనం. ఏం మార్చేయడం మన చేతిలో ఇందాక చెప్పా కదా నేను. అదేదో మనం ఏం చేయలేము, మనం ఏం చేయలేము అట్లా అనుకోకూడదు. మనందరం ఏదో ఒకటి చేయగలము. అందుకని ఈరోజు మంచి మంచి వ్యక్తులను మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్. క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్, ఈ నాలుగు ఉన్న మహనీయుడు మన ముందున్నాడు, మన ముందు పనిచేశాడు. మీరు చాలామంది కూడా తెలుసు. అలాంటి మహనీయులు ఎన్నుకుంటే మంచి జరుగుతుంది అనేది రుజువైంది. ఆ క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్, ఆ ఫోర్ సీల్ లేకుండా ఇప్పుడు కొత్తగా ఫోర్ సీల్ 4 వచ్చాయి. నేను ప్రతి సమావేశంలో కావాలని చెప్తున్నాను. కొత్తగా వచ్చిన 4 సీల్ ఏంటంటే క్యారెక్టర్ కాదు, అది క్యాస్ట్, కమ్యూనిటీ, క్యాష్, క్రిమినాలిటీ. ఈ 4 కొత్త సీలు అసలు సీలు ముందు వచ్చి ఈ కొత్త సీలను మనం గౌరవించకూడదు, వాటికి ప్రభావం కాకూడదు. కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, భాష పేరుతో జనాన్ని రెచ్చగొట్టే రాజకీయ నాయకులకు గుణపాఠం చెప్పాలా? అవినీతికి అందలం వేసి అవతల వాళ్ళను వేధించి తాము సంపాదించి ముందుకు వెళదాం అనుకునే వాళ్లకు మనం సెలవు చీటీ ఇవ్వాల్సిన అవసరం ఎంత ఉందని మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ఇలాంటి మహనీయుడిని
తరించుకోవడానికి కారణం ఏంటంటే ఈ చట్టసభలు ప్రజలకు మేలు చేసే పవిత్ర స్థలాలు లాంటివి ఆ పవిత్ర స్థలాల్లో ప్రతికారానికి ద్వేషానికి వ్యక్తిగత దోషాలకు తప్పుడు పనులకు అవకాశం ఉండదు ఆ చట్టసభలోకి వెళ్ళి కొందరు చెప్తుంటారు అది ఇది మాట్లాడి తక్కాలు మడిచి బయటికి రాని సంగతి చూస్తానని బయట ఉండేవాడిని గెలిపించి లోపలికి పంపిస్తే బయటకు రాని సంగతి చూస్తూ ఉంటాడు అంటే బయట ఉండాల్సిన సరుకే కానీ లోపలికి పంపించాల్సిన సరుకు కాదని జనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని ఈ సందర్భంగానే మనవి చేస్తా ఉంది కాబట్టి ఓటు వేయడం కులాన్ని చూసి కాదు ధనాన్ని చూసి కాదు గుణాన్ని చూసి ఆ గుణవంతులను మనం ఎన్నుకుంటే మంచి పనులు వాళ్ళు చేస్తారు మనకి మంచి జరుగుతుంది పోటీ చేసే నేతల వ్యవహార శైలి నడవడిక అన్నింటినీ బేరీజ్ వేసుకొని మనం ఓటు వేయాలి ఇప్పుడు ఎలక్షన్ ఇప్పుడు వస్తుంది రేపు మనం ఓటు వేయమని కాదు ఓటు వేసేటప్పుడు ఎందుకంటే రాజకీయ నాయకులు రాష్ట్ర గతిని మన భవిష్యత్తును దేశ గతిని మార్చగలరు దేశాభివృద్ధి సమాజ హితం ప్రజాసేవ తప్ప మరొక ధ్యాసం లేని మహనీయుడు అనేక మందిని మనం చూసాం ఇక్కడ ఈ జిల్లా స్వాతంత్ర సమర యోధులకు పెట్టిన పేరు వాళ్ళ జీవితాలు ఎంత సాదాసీదా గడిపారో మనం చూసాం మీరు కూడా చాలామంది చూసి ఉంటారు రంగగారిని చూశారు వావిలాల గారిని చూశారు జూపుడు గారిని చూశారు ఇంకా అనేక మంది పెద్దలను చూశారు వాళ్ళ జీవితాల్లో వాళ్ళు సాదాసీదాగా జీవితాలు గడిపి ఎంత ఆదర్శప్రాయులయ్యారో ఎంత పేరు ప్రఖ్యాతి తెచ్చుకున్నారో నేటి యువతరం గమనించాల్సి ఉంది అందుకే నేను మొన్న ఎక్కడో చెప్పాను యువతరం రాజకీయాలకు రావాలా యువతరం అంటే మా కొడుకు నేను ముందు నెడ్డం కాదు వాడి వారికి క్వాలిఫికేషన్ ఉంటే జనం నెడతారు వారసత్వం కాదు నేను చెప్పేది జీవసత్వాలు ఉన్న వ్యక్తులు రాజకీయాలకు రావాలా దాంతోపాటు చదువుకున్న వాళ్ళు రాజకీయాలకు రావాలా చదువుకున్న వాళ్ళు యువకులు రాజకీయాల్లోకి వస్తే రాజకీయం చాలా వరకు బాగుపడుతుంది ఈ యువతరాన్ని పెద్ద ఎత్తున మనందరం ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఉంది మిత్రులారా ఈరోజు డాక్టర్ సదాశివరావు గారు వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా చక్కగా చదివించాడు వాళ్ళు చూడండి వాళ్ళ కుటుంబ సభ్యుల్లో డాక్టర్ కాని వాళ్ళు లేరు అందరూ డాక్టర్ తర్వాత తరం కూడా ఎంతమందికి అవకాశం ఉంటుంది ఆయన ఒక అధ్యాపకుడిగా కూడా చాలా విలువైన సేవలు అందించారు శాస్త్ర నిపుణుడిగా పేరుగాంచి ఎంతోమంది ప్రముఖ వైద్యులకు ఆయన గురు ఆ ప్రమాణాలు విలువలు ఆయన బోధించాడు అలాంటి మార్గదర్శనాలను మనం ఇప్పటికి కూడా ఆదర్శంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది ఇందాక చెప్పా కదా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్థాపించడం అది సక్రమంగా నడిచే చూడడం అలాగే ఆయన కుటుంబ విలువల మధ్య పెరిగాడు అమ్మమ్మ గారంటే ఎక్కువగా పెరిగారు మేనమామ గారు విద్యార్థికుడు కావడం వలన ఆయనకు కూడా విద్యపై మక్కువ కలిగింది మనం కూడా మన పిల్లలను చదువుకునేట్టుగా చేయాలి దాంతోపాటు ఈ యొక్క వారి జీవిత సహధర్మచారిణి జయప్రదాంబ గారు కూడా వైద్యులే వారిద్దరూ ఆదర్శ దంపతులు ఇద్దరు కలిసి పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించేవారు వారు అందుకే ఆ జయప్రదాంబ గారి పేరుతో మహిళా డిగ్రీ కళాశాల కూడా స్థాపించి దాన్ని నిర్వహించేవాళ్ళు కుటుంబం అందరూ అంటే కొడుకులు కోడళ్ళు కుమార్తెలు అల్లుళ్ళు మనుమలు మనవరాళ్ళు అందరూ వైద్య సేవలు అందిస్తూ రాణించడం చాలా సంతోషదగిన విషయం రాజకీయాల్లో వారసత్వాన్ని నేను వ్యతిరేకం కానీ వృత్తిలో వారసత్వాన్ని ప్రోత్సహించాలా ఎందుకంటే అది మంచి పని సేవ కాబట్టి సాహిత్య అభిలాషిగా కూడా ఉండాలా తెలుగు భాష అభిమాని ఆయన గొప్ప అభిమాని దాన్ని ఇష్టపడేవాడు ఎంతోమంది కవులు రచయితలు వాళ్ళని గుంటూరుకు ఆహ్వానించి వారిని సత్కరించేవాడు సాహిత్యానికి ఆ విధంగా ఆయన ఎంతో సేవ చేశాడు ఇలాంటి భాషాభిమానులు తగ్గిపోవడం బాధ కలిగిస్తోంది తెలుగు భాష అన్నా తెలుగు సంస్కృతి అన్నా నాకు ఎంతో ముఖ్యం భాష పోతే శ్వాస పోయినట్టే భాష పోతే శ్వాస పోయినట్టే భాష పోతే మన సంస్కృతి పోద్ది భాష పోతే సినిమా పోద్ది భాష పోతే నాటకం పోద్ది భాష పోతే ప్రాంతీయ పత్రికలు కూడా పోతాయి అందుకని మనము అందరం మన భాషను మన ఇంటిలో వీధిలో గుడిలో బడిలో అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష అవుతుందో ఆ తెలుగు భాషను మనం ఎలా ప్రోత్సహించాలంటారు ఇంట్లో మాట్లాడండి ఇంట్లో తెలుగులో మాట్లాడండి ఇతరులు తెలుగు వచ్చిన వాళ్ళతో తెలుగులోనే మాట్లాడండి
అలాగే ప్రభుత్వాలు కూడా తెలుగు మీడియంకి ప్రోత్సహించాలి. ఇంగ్లీష్ మీడియం వద్దని నేను చెప్పను, కానీ తెలుగు మీడియంని ప్రోత్సహించడానికి పెద్దపీట వేయాల్సిన అవసరం ఎంతో ఉందని మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఈ సందర్భంలో ఈ విశిష్టమైనటువంటి జన్మైన ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవాలంటే అలాంటివి మహనీయుల యొక్క జీవితాలను చూసి మనం స్ఫూర్తి పొంది ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతో ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ మరి ఇవాళ వివిధ రంగాల్లో కాస్త పేరు ప్రఖ్యాతులు కాంచిన వారిని వారి పేరిట సత్కరించే కార్యక్రమం కూడా పెట్టారు. చాలా సంతోషం. ఈరోజు కార్యక్రమంలో పెద్దలు వడ్డే సోమనాథేశ్వరరావు గారు, మిత్రుడు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు, డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు, అలాగే శ్రీ రావు రత్తయ్య గారు, అలాగే డాక్టర్ రాజశేఖర ప్రసాదరావు గారు, అలాగే మధ్యనేని గోపాలకృష్ణయ్య గారు, అలాగే మన రాజకుమారి గారు సోదరిమణి, పెనుమనే నారాయణరావు గారు, ఇంకా అనేక మంది పెద్దలు పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. మంచి కార్యక్రమంలో పాల్గొనేందుకు సహకరించిన ఇతరులందరికీ కూడా హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. జయ హింద్. సుందరసుమధురమైన ప్రసంగ లహరితో మనల్ని అందరినీ ఉత్తేజితం చేసిన శ్రీమాన్ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు డాక్టర్ కాసర్నేని సదాశివరావు ఆత్మీయ పురస్కార ప్రదానం. ముందుగా డాక్టర్ మద్దినేని గోపాలకృష్ణ గారు. వైద్య విచారంగాలలో డాక్టర్ సదాశివరావు గారికి ఆత్మీయ హితునిగా, సహచరునిగా, అభిమానిగా, జగత్ ప్రసిద్ధుడైన వైద్య శేఖరుడు డాక్టర్ గోపాలకృష్ణ. దశాబ్దాల సుదీర్ఘ అనుభవ సారాన్ని అవగతం చేసుకున్న డాక్టర్ గోపాలకృష్ణ వేలాది కాదంటే లక్షలాది శస్త్రచికిత్సలను విజయవంతంగా చేశారు. కేసు క్యాష్ అంటాడు లాయరు, క్యాషు కేసు అంటాడు వైద్యుడు. కానీ వైద్య వృత్తిలో రూపాయికి కాకుండా మానవతను జోడించిన వారిలో డాక్టర్ కాసర్నేని, డాక్టర్ మద్దినేని అగ్రగణ్యులు. అత్యవసరమైతే వినా శస్త్రచికిత్సలను నిర్వహించని దయానాయుడు. వైద్య వృత్తిలోనే కాదు విద్యా రంగంలో కూడా డాక్టర్ మద్దినేనికి డాక్టర్ కాసర్నేని గురుజాడ. నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీ సంస్థలో ఉపాధ్యక్షుడుగా, ప్రధాన కార్యదర్శిగా దీక్షా దక్షతలతో వ్యవహరించి ఒక మూల స్తంభంగా నిలిచారు. డాక్టర్ జయప్రదాంబ కళాశాల భవన నిర్మాణానికి విలువైన భూమిని హృదయపూర్వకంగా నిరాళంగా ఇచ్చారు. గుంటూరు నగరంలో ఎన్నో ధార్మిక సంస్థలకు భూమి విరాళాలను అందించారు. గుంటూరు వైద్యరంగం అనగానే డాక్టర్ కాసర్నేని తరువాత వినిపించే పేరు డాక్టర్ మద్దినేని గోపాలకృష్ణ. అనంతరం శ్రీ గొల్లపల్లి నాగేశ్వరరావు గారు. డాక్టర్ గొల్లపల్లి నాగేశ్వరరావు గారు విశ్వవిఖ్యాత నేత శస్త్రచికిత్స సుప్రసిద్ధునిగా రాణకెక్కిన డాక్టర్ గొల్లపల్లి నాగేశ్వరరావు విద్యాభ్యాసంలో సగభాగం గుంటూరులోనే జరిగింది. ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థలో నేత్ర వైద్యంలో ప్రత్యేక శిక్షణను పొందారు. బోస్టన్లో ఉన్నత విద్యను అభ్యసించారు. రోచెస్టర్ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా ఉద్యోగించారు. హైదరాబాద్లో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ను నెలకొల్పారు. డాక్టర్ గొల్లపల్లి ఇప్పటి వరకు 250,000 పైగా నేత్ర శస్త్రచికిత్సలను స్వయంగా నిర్వహించారు. అంతర్జాతీయ అంధత్వ నివారణ సంస్థ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. భారత ప్రభుత్వ పద్మశ్రీ పురస్కారాన్ని అమెరికన్ ఐ ఇన్స్టిట్యూట్, భారత ప్రభుత్వ వైద్య విజ్ఞాన సంస్థ, ప్రపంచ అంధత్వ నివారణ సంస్థ పురస్కారాలను స్వీకరించారు. డాక్టర్ కాసర్నేని, డాక్టర్ గొల్లపల్లి కుటుంబాలకు సుదీర్ఘమైన దశాబ్దాల అనుబంధం, స్నేహ సంబంధాలు ఉన్నాయి. డాక్టర్ నన్నపనేని రాజకుమారి గారు శాసనసభ్యురాలిగా, రాష్ట్ర మంత్రిగా, మహిళా కమిషన్ చైర్మన్గా సుదీర్ఘ అనుభవం గడించిన
రాజకీయ పండితురాలు అనర్గళమైన వాగ్దాటితో అద్భుతంగా గంటల తరబడి ఉపన్యసించగల గొప్ప ఉపన్యాసకురాలు ఎక్కడ స్త్రీ సమస్యలు ఉంటే అక్కడ స్పందించి తక్షణం పరిష్కారం కోసం కృషి చేసేటువంటి రాజకీయ ధీమణి డాక్టర్ సదాశివరావు గారికి అత్యంత ఇష్టురాలు మంచి శిష్యురాలు డాక్టర్ నన్నపరేని రాజకుమార్ గారు దావులూరు రామకొట్టవు గారు ఆచార్య దావులూరు రామకొట్టవు గారు అచ్చమైన రైతు కుదురులో పుట్టి స్వయం కృషితో తన మేధో సంపత్తితో దేశ విదేశాలలోనే ఒక గొప్ప గణిత శాస్త్ర ఆచార్యునిగా రాణించిన సుప్రసిద్ధుడు ఆచార్య దావులూరు రామకొట్టవు గారు కారంపూడికి సమీపంలోని కాకానివారిపాలెంలో పుట్టి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బిఏ ఆనర్స్ లో బంగారు పతకాన్ని పొంది అక్కడే అధ్యాపకులై అనంతరం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా ఉపాధ్యక్షులుగా దీక్షా దక్షతలతో వ్యవహరించిన డాక్టర్ రామకొట్టయ్య గారు గణిత శాస్త్రంలో నియర్ రింగ్ అనే అంశంపై పరిశోధన చేసి పిహెచ్డి పట్టాను పొందారు ప్రపంచం దృష్టిని ఆకర్షించిన నియర్ రింగ్ అనేటువంటి సిద్ధాంతం ఎంతో గుర్తింపును పొందింది దేశ విదేశాలలో ఎన్నో విశ్వవిద్యాలయాలలో ఆచార్యులుగా గౌరవ ఆచార్యులుగా వ్యవహరించారు డాక్టర్ రామకొట్టయ్య గారు మన రైతు కుటుంబానికి పతాక ప్రతీక శ్రీ పున్నమరేని నారాయణరావు గారు గుంటూరుకు కోతవేట దూరంలోని తెక్కళ్లపాలెంలో శ్రీ నారాయణరావు గారు జన్మించారు డాక్టర్ కాసరనేని సదాశివరావు గారి తల్లి సౌభాగ్యమ్మ గారు సన్మాన గ్రహీత నారాయణరావు గారు స్వయాన అన్నదమ్ముల పిల్లలు అంటే డాక్టర్ సదాశివరావు గారికి వయసులో చిన్నవాడైన మేనమామ నారాయణరావు గారు డాక్టర్ గారికి బంధువే కాదు ఆత్మబంధువు కూడా తన మనసులో ఉండేటువంటి అభిప్రాయాలను పంచుకున్నటువంటి అతి తక్కువ మందిలో నారాయణరావు గారు అప్పుడు నారాయణరావు గారు సాంఘిక నాటక రంగంలో పద్య నాటక రంగంలో మంచి పేరు ప్రతిష్టలు పొందిన కళాకారులు హరికథ బుర్రకథల్లో మంచి నిష్ణాతులు మంచి విద్వత్తు విద్యుత్తు ఉన్న వర్ధమాన నాటక రచయిత పిన్నమనేని మృత్యుంజయరావు గారు నారాయణరావు గారి కుమారులే మరో పురస్కార గ్రహీత సుప్రసిద్ధ రంగస్థల నటులు దర్శకులు నాటక రచయిత నిర్వాహకులు జరుగుల రామారావు గారు చిలకలపేటకు సమీపంలోని జాలాది గ్రామంలో పుట్టి దాదాపు 50 సంవత్సరాలకు పైగా నాటక రంగానికి తన జీవితాన్ని అంకితం చేసి నాటకమే తన శ్వాసగా బ్రతికినటువంటి జడుగుల రామారావు ఆయనకున్న ఆస్తిపాస్తులు శూన్యం అయితే ఆయనకున్న శిష్య కోటి అభిమాన కోటి అనంతం మంచి నాటక రచయితగా గ్రామీణ ప్రాంతాలలో ఎన్నో నాటక సమాజాలను నెలకొల్పి వందలాది మంది శిష్యులను తీర్చిదిద్దిన జడుగుల రామారావు గారు డాక్టర్ గారికి చాలా ఇష్టుడు సన్నిహితుడు ఇప్పుడు దయచేసి అతిథులందరూ మీ మీ స్థానాల్లో ఆశీల్లైతే ముఖ్య అతిథి శ్రీ వెంకయ్య నాయుడు గారికి కృతజ్ఞతాపూర్వకంగా జ్ఞాపిక ప్రదానం సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఇప్పుడు డాక్టర్ కాసర్నేని సదాశివరావు గారి జ్ఞాపకార్థం
కమ్మజన సేవా సమితి సహాయం కోసం ఓ విద్యార్థినికి డాక్టర్ వాసిరెడ్డి నాగేశ్ ప్రసాద్ దంపతులు 30,000 రూపాయల చెక్కును కమ్మజన సేవా సమితి ట్రెజరర్ పున్నయ్య చంద్ర గారికి వెంకయ్య నాయుడు గారి ద్వారా అందిస్తున్నారు. డాక్టర్ సదాశివరావు గారి శత జయంతి ఉత్సవ కమిటీ పక్షాన ఆహ్వాన సంఘం మరియు కుటుంబ సభ్యులు శ్రీ వెంకయ్య నాయుడు గారికి కృతజ్ఞతాపూర్వకంగా జ్ఞాపికను బహుకరిస్తారు. అనంతరం డాక్టర్ సదాశివరావు గారి పేరున డాక్టర్ సదాశివరావు నాటక కళా పరిషత్ తక్కలపాడు వారు మిత్రులందరూ వచ్చి ఏమండి దయచేసి ఒక్క నిమిషం కాళిదాస్ ఒక్క నిమిషం డాక్టర్ సదాశివరావు గారి పేరు మన తక్కలపాళ్ళు చాలా సుదీర్ఘకాలంగా నాటక పరిషత్తు నిర్వహిస్తున్నారు. వారు వెంకయ్య నాయుడు గారికి కృతజ్ఞతాపూర్వకంగా జ్ఞాపిక. అదేవిధంగా డాక్టర్ సదాశివరావు గారి కళాసమితి గుంటూరు రామకృష్ణ ప్రసాద్ ఎర్రనాగేశ్వర గారు పాతూరి గారు రండి రామకృష్ణ మల్లేశ్వర గారు ఎన్టీఆర్ శతకాన్ని సమర్పిస్తున్నారు. వెంకయ్య నాయుడు గారు అస్వస్థత కారణంగా సభ నుండి నిష్క్రమిస్తున్నారు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తదుపరి సభా కార్యక్రమం యథాతథంగా కొనసాగుతుంది. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తమ సుందర సమగ్ర సంక్షిప్త ప్రసంగాలను అందించి సభను రసరంజితం చేయగలరని మరీ కోరుకుంటూ సుదీర్ఘ ఉపన్యాసాలు లేకుండా సంక్షిప్త ప్రసంగాలు చేయవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాం. శ్రీ వెంకయ్య నాయుడు గారికి ఆహ్వాన సంఘం పక్షాన కృతజ్ఞత ధన్యవాదాలు నమస్సమనకు తెలియజేస్తున్నాం. శ్రీ వెంకయ్య నాయుడు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సభ యథాతథంగా కొనసాగుతుంది. వేదిక మీద అతిథులందరూ మీ స్థానాల్లో ఆశీర్వాదాలు కావాల్సిందిగా కోరుతున్నాం. సభ యథాతథంగా కొనసాగుతుంది. దయచేసి సభికులందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. దయచేసి వేదికమైన అతిథులందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. సభ యథాతథంగా కొనసాగుతుంది. వేదిక పైన ఉన్నటువంటి అతిథులందరికీ ఒక సవినయ వినతం. సంక్షిప్త ప్రసంగాలతో రసరంజితంగా సభను ఉద్దేశించి ప్రసంగించాలని కోరుకుంటూ అందరూ నిశ్శబ్దంగా ఉంటే సభ ప్రారంభమవుతుంది. దయచేసి మీ స్థానాల్లో కూర్చోవాలి.
दयचे अंदर कुर्चुटे सभ यथातथी इन सर दयचे कुर्चो इन रईत जन बांधव आचार्य रंगागार की प्रिय भक्त दशाब्दान परपड़ रईतांग उद्यम पागनी रईत श्रेयदायक राज्य आविष्करण कोसम अहरह आरात पड़ती श्री वटे शोभनाथेश्वर गारिनी तम प्रसंगा चेयवलसिनगा कोरुतुन्नानु విశేషమైన సేవలు అందించినటువంటి ప్రాతస్మరణీయుడు రానున్న తరాలకు కూడా స్ఫూర్తిని ప్రసాదించే మహనీయుడు డాక్టర్ కాసినేని సదాశివరావు గారి శతజయంతి సభ సందర్భంగా నాకు ముందు సుదీర్ఘ ప్రసంగములో డాక్టర్ గారి జీవితములో వివిధ పారశాలను వివరంగా వివరించినటువంటి పూర్వ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు అట్లాగే వేదికను అలంకరించినటువంటి మిత్రులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు కేవీపీ రామచంద్ర గారు లావురత్తయ్య గారు మధ్యపట్ల గోపాలకృష్ణ గారు డాక్టర్ పివి రావు గారు పెర్మిని నారాయణ గారు డాక్టర్ గొల్లపల్లి నాగేశ్వరరావు గారు సోదరిమణి నాన్నపనే రాజకుమార్ గారు అట్లాగే డాక్టర్ ప్రసాద్ రావు గారు అట్లాగే రామకోటయ్య గారు ఇంకా వేలకొండ పెద్దలు సోదరులారా సోదరిమణులారా మన సభా నిర్వాహకులు కన్నిమల్ల సాంబశివరావు గారు చెప్పినట్టు ఇప్పటికే వెంకయ్యనాయుడు గారు చాలా వివరంగా మాట్లాడారు కాబట్టి ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలు కూడా చాలా మంది ఉన్నారు వారికి డాక్టర్ గారితో నాకొన్నా కూడా ఇంకా ఎక్కువ అనుబంధం సంబంధం ఆత్మీయత ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు వారి సందేశాలు కూడా వారు చెప్పే మాటలు కూడా మీరు వినాలి కాబట్టి నేను చాలా కొద్ది సమయమే తీసుకుని నాలుగు మాటలు మీ ముందు పెడతాను డాక్టర్ గారు కూడా నాకు మళ్ళీనే విద్యార్థి దశ నుంచే రైతు కుటుంబాలకు చెందిన వాళ్ళ కుటుంబాలన మహనీయుడు ఎంజీ రంగా గారి మీద అత్యంత అభిమానం ఏర్పడుతూ అందువల్లనే వారు చదువైపోయి డాక్టర్గా వైద్య వృత్తి ప్రారంభించిన నేను ఇంజనీరింగ్ చదివి వ్యాపారంలోకి దిగిన అప్పటి నుంచి రంగాగారు ఉన్నటువంటి రాజకీయ పార్టీలోనే కొనసాగుతూ తర్వాత కూడా ఆ భావజాలంతో చౌదరి చరణ్ సింగ్ గారు ఆయన కూడా రంగా గారికి మళ్ళీనే రైతాంగ శ్రేయ కొంతమేరకు వ్యాపార రంగం అయిపోయిందని కొంతమంది చాలామంది ఆందోళన చెందుతూ ఉన్నారు దాన్ని విద్యారంగంలో ఉన్నవాళ్ళు ప్రైవేటు వ్యక్తులు కూడా విద్యారంగంలో ప్రవేశించాలా ప్రవేశించకపోతే లాభం లేదు ప్రభుత్వాలు మాత్రమే అందరికీ విద్యను అన్ని విద్యను అందించలేరు అందుకని ప్రైవేటు వాళ్ళు కూడా దాంట్లో రంగాలా రావాలా వైద్య రంగంలోకి రావాలా విద్యారంగంలోకి రావాలా కానీ ప్రమాణాలు పాటించాలి
ప్రమాణాలు పాటించి కొంత విలువలతో కూడినంటి యొక్క పద్ధతిగా విద్యా సంస్థ నడిపితే అది చాలా గొప్ప విషయం. ఈ ఊర్లో చాలామంది అలాంటి మంచి విద్యా సంస్థలు స్థాపించి మహనీయులు అనేక మంది ఉన్నారు. వాళ్ళ కుటుంబాలే మొత్తం తమ ఆస్తిలో చాలా భాగం విద్యారంగానికి ఖర్చు పెట్టిన మహనీయులు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరి పేర్లు ఇప్పుడు నేను చెప్పలేని సమయం తక్కువగా ఉంది కాబట్టి. అలాంటి వారి అందరిలో కూడా సదాశివరావు గారు ఒక రకమైన టెక్క వాళ్ళందరికీ స్ఫూర్తిని నింపించిన టెక్క మహనీయుడు సదాశివరావు గారు. దాంతోపాటు ఆయన కళలన్నా సాహిత్యం అన్నా చాలా ఇష్టం. సాహితీ పదులను గుర్తించేవాడు, ఆయన ప్రోత్సహించేవాడు. ఇందాక మనం విన్నాం కదా కాస్త కళ వారి గురించి చెప్పినట్టు యొక్క పద్యం మనందరినీ ఎంతో ఉత్సాహపరిచింది. ఎందుకంటే పద్యానికి ఆ శక్తి ఉంది. పద్యం జనాన్ని కదిలించగలదు, మంచి మాటలు మనసులో కొత్త ఆలోచనలు రప్పించగలవు. ఈ మంచి ఆలోచనలు మంచి కళలు ఇవన్నీ కూడా విద్యా దశలోనే పెద్దలు గురువులు పిల్లలకు నేర్పించాలా ప్రోత్సహించాలా దాన్ని కూడా మనం వారి జీవితం నుంచి తెలుసుకోవాల్సిన విషయం అని చెప్పని మీ అందరికి కూడా మనం చేస్తూ ఉన్నాను. ఈ తర్వాత దీంతోపాటు వైద్య రంగంలో ఉన్న వాళ్ళు పేదలు గ్రామీణ ప్రాంత ప్రజలు ముందు వాళ్లకు ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ యొక్క బాగు కోసం గట్టిగా పనిచేయాల్సి ఉంది. ఎందుకంటే దూర భారాల నుంచి వచ్చిన వాళ్ళను ఎక్కువసేపు ఉంచకుండా త్వరగా చూసి వాళ్ళని త్వరగా పంపించే విధంగా చూడాలి. త్వరగా పంపించడం అంటే ఇంటికి త్వరగా పంపించేట్టుగా చూడాలి. ఆసుపత్రిలో చేరిన వాళ్ళని కూడా తొందరగా వాళ్ళని వాళ్ళ ఇంటికి పోయేట్టుగా చూడాలి. అది గొప్ప విషయం. పైకి పోయేట్టు చూడడం కాదు, ఇంటికి పోయేట్టుగా చూడాల్సిన అవసరం ఎంతో. ఇందాక పేర్కొన్న ఈ మూడు రంగాల్లో కూడా ప్రజ్ఞా పాఠవాలతో మచ్చలేని జీవితాన్ని గడిపిన డాక్టర్ కాసరేని సదాశివరావు గారు తన జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు, మనందరికి కూడా ఆదర్శప్రాయుడిగా నిలబడ్డాడని చెప్పని నేను మనవి చేస్తున్నాను. పీపుల్స్ నర్సింగ్ ఏర్పాటు చేసి పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించడమే కాదు, అవసరమైన వారికి మందులకు కూడా ఆయనే ఆర్థిక సహాయం చేసేవాడని చెప్పని చెప్తారు. ఇది చాలా గొప్ప గుణం. దాదాపు 50 ఏళ్ల పాటు వైద్య వృత్తిలో ఆయన రాణించి కొనసాగి గొప్ప హస్తవాసి కలిగిన యొక్క వైద్యుడిగా పేరు పొందారు. ఆయన శస్త్రచికిత్సను యంత్రం చేసినంత ఖచ్చితత్వంతో చేసేవారని ప్రతీతి. కానీ యంత్రానికి మనసు ఉండదు, వారికి మనసు ఉండేది. ఆ మనసుతోనే లక్షల మంది మనసులను ఆయన గెలుచుకున్నారు సదాశివరావు గారు. అది మంచి డాక్టర్ అంటే ఆ విధంగా మంచి ప్రావీణ్యత చూపించి మంచిగా చికిత్సలు చేయడమే కాకుండా మంచిగా పేషెంట్ని ప్రేమతో అభిమానంతో చూడటమే కాకుండా వారికి కావలసిన విధంగా ఏర్పాటు చేయడం, ఆధునిక వైద్య పరికరాలకు ఇతరత్ర సౌకర్యాలకు చాలా ఖర్చు అవుతుంది. అందులో అందరూ ఫ్రీగా చేయమని నేను చెప్పను, సాధ్యం కూడా కాదు. ఒట్టి మాటలు చెప్పిన ఉపయోగం కూడా లేదు. కానీ దానికోసం డబ్బు తీసుకోవచ్చు, కానీ అదే పరమావిధిగా భావించకూడదు. జీవితంలో సేవ అనేది ఒక భాగం కావాలి అందరికీ, ఏ పని చేసేవాళ్ళైనా సరే. ఎందుకంటే షేర్ అండ్ కేర్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఇతరుల కోసం కాస్త మనం మన ఆదాయంలో కొంత ఖర్చు పెడితే మనకు పుణ్యం వస్తుంది, పుణ్యం మీద నమ్మకం లేని వాళ్ళకి సంతృప్తి వస్తుంది. ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి గ్రామీణ ప్రజలపై ఆయన ఆపేక్షతో రైతాంగ హక్కుల కోసం కూడా సదాశివరావు గారు రాజకీయ రంగ ప్రవేశం చేశారు అని ఆచార్య రంగా గారి అభిమాని మా అందరిలాగే జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి నేను ఒంగోలులో పోటీ చేస్తే ఆయన ఇక్కడ పోటీ చేశాడు. ఆయన ప్రజా వైద్యుడిగా జనం గుండెలు గెలుచుకున్నారు. చదువుకున్నవారు సేవాగుణం ఉన్నవారు రాజకీయాల్లోకి రావాలని దివంగత మహనీయుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో చేరి పెదకూరపాడు నియోజకవర్గం నుంచి ఆయన 85లో శాసనసభ్యుడిగా గెలిచాడు. రాజకీయ నాయకుడిగా విలువలు పాటించాడు.
వారు ఏనాడు మాట తోరడం నేను ఎరగలేదు. వారిని నేను చిన్నప్పటి నుంచి చూసేవాడిని, ఆరాధించేవాడిని, కలుసుకుంటుండేవాడిని. శాసనసభలో కూడా ఉండే అవకాశం కూడా లభించింది. కానీ ఆయన కొన్ని విలువలు, ఆ రోజున చాలామంది నాయకులు వారిలో ముఖ్యంగా ఇలాంటి వారు విలువలతో కూడిన రాజకీయం చేసేవారు. జన్మించింది 1923లో. స్వాతంత్ర సంగ్రామాన్ని చూసి స్వరాజ్యాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో ఆనాడు నేతలు కన్న కళ్ళు వారి ప్రసంగాల ద్వారా ఆయన ఆకలింపు చేసుకునేవాడు. అందుకే వారు అభ్యుదయ పందాలు పయనించారు, సమాజ హితం కోసం తన కృషి చేశారు. నేను ఇందాక చెప్పినట్టుగా 10 మంది బాగు కోసం పనిచేసి అది భారతీయ సనాతన ధర్మం. భారతీయ సనాతన ధర్మం ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకందరికీ అందించినట్టు ఎక్కువ వారసత్వం అవుతుందో అది ధర్మము, సేవాభావము. దీన్ని మనందరం కూడా జీవితంలో ఆచరించే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంత. ఆయన సదాశివరావు గారు చెప్పేవారు, సంపద అయినా విద్య అయినా అది పంచుకుంటే పెరుగుతుంది కానీ తరగదు అని చెప్పేవాడు. ఆ విధంగా విశ్వసించాడు, ఆ విధంగా ఆయన వ్యవహరించాడు. తద్వారా ఆయన ఎనలేని కీర్తి సంపదలను సంపాదించుకున్నాడు. ఈ ఆఖరిగా నేను ఒక మాట ఎక్కువసేపు మాట్లాడను, మాట్లాడే నాకు నేను బయటకు కనిపించినంత ఉత్సాహంగా నా ఆరోగ్యం లేదు. కొంత శరీరం సహకరించడం లేదు. ఎక్కువసేపు కూర్చుంటే నడుము బాగా నొప్పి వేస్తుంది, తిరగాలని ఉంది, అందరినీ కలవాలని ఉంది, కానీ దానికి అనుగుణంగా శరీరం సహకరించడం లేదు. అందుకని నేను చెప్పాను, నేను ఎక్కువసేపు కూర్చోలేను, ఏమనుకోవద్దని. నిలబడ్డం అంటే ఆ రాజకీయంలో నిలబడ్డం మానేశాను అనుకోండి. పదవీ విరమణ చేసినా పెదవి విరమణ చేయలేదు. అందుకని అందరినీ తరచుగా అందరినీ కలుస్తూ ఉంటే, మీలాంటి వాళ్ళని చూస్తూ ఉంటే, ఇలాంటి మహనీయుల యొక్క జీవితాలను స్మరించుకుంటూ ఉంటే నాకు కూడా మనసు ఉత్సాహంగా ఉంటుంది. మనసు ఉత్సాహంగా ఉంటే శరీరం కూడా కొంత సహకరిస్తుంది. ఈరోజు ఉన్న రాజకీయాలు చూస్తుంటే చీదరేస్తుంది, జుగుప్స కలుగుతుంది, కొంతమంది వ్యవహరిస్తున్న తీరు సిగ్గుగా అనిపిస్తుంది. దీన్ని మార్చాలి మనం. ఏం మార్చలేదు మన చేతిలో. ఇందాక చెప్పాను కదా నేను, అదేదో మనం ఏం చేయలేము, మనం ఏం చేయలేము అట్లా అనుకోకూడదు. మనందరం ఏదో ఒకటి చేయగలము. అందుకని ఈరోజు మంచి మంచి వ్యక్తులను మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్. క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్, ఈ నాలుగు ఉన్న మహనీయుడు మన ముందున్నాడు, మన ముందు పనిచేశాడు. మీరు చాలామంది కూడా తెలుసు. అలాంటి మహనీయులు ఎన్నుకుంటే మంచి జరుగుతుంది అనేది రుజువైంది. ఆ క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ. నేను లెగ్ పెయిన్ ఉండి అందుకని మామూలుగా చివరికి మాట్లాడాలి వెళ్ళిపోయారు. ఒక్క విషయం చెప్పి మనం సదాశివరావు దగ్గరికి వెళ్దాం. స్వామినాథ్ సార్, ఆయనకి ఆరోగ్యం సహకరించట్లే, కానీ రైతు సమస్య అంటే ఆయన ఉద్రేకం మనం చూసాం. నేను మొన్న ఒక 3 రోజుల నాడు ఎర్నేని చిట్టిబాబు గారినే రైతు సమాఖ్యలో ఉన్నారు. ఆయన చనిపోతే రాష్ట్రంలో ఉన్న రైతు సమాఖ్యాలు అందరూ వచ్చారు అక్కడికి. మా ఊరు గ్రామం పక్కనే కొండూరు. కానీ అందరూ, నాకు బాధ ఏంటంటే వాళ్ళ ఆవేదన, వాళ్ళ సిన్సియారిటీ. అందరూ 70 ఏళ్ళు పయ్యాళ్ళు. ఇవాళ యువతకి ఎవరికీ పట్టట్లా. ఆయన రైతు అన్నం, స్వామినాథన్ గారు సక్సెస్ అయ్యారు ఆహార, కానీ వాళ్ళ రైతులకు బోల్డ్ సమస్యలు ఉన్నాయి. కానీ ఆ ప్రశ్నించే నాయకుడే లేరు. నిజంగా మీ జన్మ తరితండి ఆ ఉద్రేకం అన్ని చూస్తే చాలదు. మాకందరికీ అంటే మనందరం న్యాయం చేశామనిపిస్తుంది. అలాగే ఇవాళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి సదాశివరావు గారి 100 ఏళ్ల ఫంక్షన్ ఎంతో చేశారు. నిజంగా ఆయన ధన్యజీవి. ఆయన జీవితంలో ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం చాలా విలువలు కలిగిన అన్ని అన్నిట్లోనూ, వైద్యంలో కానీ, రాజకీయాల్లో కానీ, అలాగే విద్యా సంస్థలు అన్నీ విలువలతో ఉన్నారు. ఒక్క ఈ రైతు సమస్యలు తప్ప ఆయన విద్యా సంస్థలు స్థాపించడాన్ని బాగా జరుగుతున్నాయి. ఆయనతో నాకు చాలా దాదాపు 1967-68 కిలారి సేవ నాన్నగారు మొదట పరిచయం చేశారు. దాదాపు 56 ఏళ్ళ నుంచి ఆయన పరిచయం. ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ నాకు బాగా ఆప్తులు అందరూ. ఆ స్నేహంలోనే మా మేనగోళ్ళని వాడు చిన్నబ్బాయి సురేష్ చేశాం. నిజంగా 2 డిస్టింక్షన్స్ ఈ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో ఆయన స్థాపించినన్ని, ఆయన ఓపెన్ చేసినన్ని మెడికల్ హాస్పిటల్స్ ఎవరు ఓపెన్ చేయాలి. ఆయన హస్తవాసి మంచిదని అందరూ కాకినాడ దగ్గర నుంచి
నెల్లూరు దాకా అన్ని హాస్పిటల్స్ ఒంగోలు అన్ని చేసేవారు. అలాగే ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు అయితే వాళ్ళ పిల్లలు 100% డాక్టర్లు అవుతుంది కానీ ఐదుగురు పిల్లలు భార్య భర్తలు 12 మంది డాక్టర్లు నాకు తెలిసి నేను నాకు ఎవరిని చూడాల. అలా అంతమంది డాక్టర్లుగా ఉన్నారు, ఇంకా చాలామంది వక్తలు ఉన్నారు. ఎందుకంటే టైం అయిపోయింది, అందుకని నేను క్లుప్తంగా 2 మాటలు చెప్పి చెప్తాను. నిజంగా ఈ కార్యక్రమం ఆయన్ని స్ఫూర్తి తీసుకుని మనం ఉండాలి. వీళ్ళు చేస్తున్న కుటుంబ సభ్యులు అందరూ ఇప్పుడు వల్లిని వర్ధను ఇంగ్లాండ్ నుంచి వచ్చారు, ఉషా విష్ణుప్రియరావు ఉన్నారు, ఇక్కడ అంకమరావు యుగేంద్రరావు జయశంకర్ వీళ్ళందరూ కలిసి 12 నెలలు చేశారు. ఇది ఇది ఫైనల్ దానికి ఎప్పుడూ అడిగారు. ఇది నిజంగా తలుచుకుంటే ఆయనకి మనం అందరికీ తెలుసు ఆయన ఏంటి అనేది. ఒకసారి ఆయన గుర్తు చేసుకుంటే మనం కూడా చేసిన మంచి పనులు కొంత చేయగలిగితే మన జీవితాలు ధన్యమవుతాయి. ఆయన విద్యా సంస్థలే కాదు మొత్తం అందరూ పిల్లలు అదే పద్ధతుల్లో ఉన్నారు అని ఎక్కడ ఎవరు తండ్రికి మంచి పేరే తీసుకొచ్చారు. రమేష్ 2017లో చనిపోయే ముందు నా దగ్గరికి వచ్చి నన్ను మావయ్య అంటాడు. మావ నేను ఎయిమ్స్లో మా కుటుంబం తరఫున నాన్నగారి పేరున 2 కోట్ల రూపాయలు ఇస్తానని అన్నారు. నాకు చాలా సంతోషం వేసింది. తండ్రి మామూలుగా అయిపోయిన తర్వాత 2 కోట్లు అంటే 17-6 ఏళ్ళ నాడు అది పెద్ద అమౌంట్. అప్పుడు ఎయిమ్స్ దానికి వెంకయ్యనాయుడు గారితో అనౌన్స్ చేయించాం. అన్నీ మరి అది వాళ్ళ నుంచి మళ్ళీ 1 ఏడాది నాడు వాళ్ళని పిలిచి ఇలా మేము అనౌన్స్ చేసాం. ఎలా తీసుకుంటారంటే డబ్బు ఇస్తామంటే కూడా అది ఎలా తీసుకుంటారో వాళ్ళు మాకు చెప్పట్లా. అంటే వ్యవస్థలు అలా ఉన్నాయి. నిజంగా ఆ వ్యవస్థలు అంటే ఒక మాట చెప్పాలి, ఎయిమ్స్ చాలా రాష్ట్రాల్లో స్థాపించారు. ఇప్పుడు ఇంకా మొదటి సంవత్సరం అట్లా ఉంది. ఇప్పుడు మన ఎయిమ్స్ మంగళగిరిలోది 6వ బ్యాచ్ అడ్మిట్ అయిపోయి 7వ బ్యాచ్ ఈ ఏడాది అడ్మిట్ అవుతాను జూన్ జూలైలో. అంటే దానికి ముఖ్య కారణం మనం అంత మంచి సంస్థ వస్తానికి ముఖ్య కారణం పెద్దలు. అక్కడ వెంకయ్యనాయుడు గారు సహకరిస్తాం, అక్కడ నడ్డా గారు హెల్త్ మినిస్టర్గా ఉండటం, చంద్రబాబు నాయుడు గారు ఏది అడిగినా రాష్ట్ర ప్రభుత్వం చేసే వస్తే 12 కార్యక్రమాలు ఉన్నాయి. కాంపౌండ్ వాళ్ళు, ల్యాండ్ అలాట్మెంటు, ఎలక్ట్రిక్ లైన్స్ అట్లాంటి మొత్తం అన్ని ఆయన అధికారులని సిఎస్ని కూర్చోబెట్టి అన్నీ చేశారు. ఒకే ఒక్కటి శాంక్షన్ అయింది కానీ డెడికేటెడ్ వాటర్ సప్లై ఫ్రమ్ కృష్ణా రివర్ టు ఇది అన్నీ ఆయన చిత్తశుద్ధి చేయబట్టి అంత మంచి సంస్థ వచ్చింది. ఆ డెడికేటెడ్ వాటర్ సప్లై అప్పుడు శాంక్షన్ అయింది, ఇప్పుడు కూడా ఇంకా కంప్లీట్ అవ్వాలి. దురదృష్టం అలా ఉంది పరిస్థితులు. నేను వేరేగా ఎవరిని క్రిటిసైజ్ చేయటానికి చెప్పట్లా. అభివృద్ధి అంటే అలాంటి సంస్థలు మనకు వస్తే మనం వాళ్ళు ఎంతమంది కోవిడ్లోనే చేసింది తప్పకుండా ఆ కుటుంబ సభ్యులు చేసిన కార్యక్రమాన్ని మనస్ఫూర్తి అభినందిస్తూ రమేష్ నాకు చివరిగా 2017లో నాతో ఉండి ఒక రాత్రి 11 గంటలకి వర్ధను ఫోన్ చేసి సినిమా నాన్న నీతో మాట్లాడతాడని ఫోన్ ఇచ్చారు. ఫేస్ టైంలో చేస్తున్నారు లోన లేదని నేను వరండాలోకి వచ్చి కూర్చున్నాను. అప్పుడు తన మామ నేను వెళ్ళిపోతున్నాను మామ అని చెయ్యి ఊపాడు. ఆ తర్వాత 10 నిమిషాల్లో అతను లేకుండా వెళ్ళిపోయాడు. కుటుంబ సభ్యులకి తను చెప్పిన మాట కుటుంబ సభ్యులు చెప్పారు, నేను వెళ్ళిపోతున్నాను మీకు ఏ అవసరం వచ్చినా సినిమా అందరికి వెళ్ళి అని చెప్పాను. నాకు అంత దగ్గర ఆ కుటుంబం, అంత నమ్మకం అన్నమాట. అతను నిజంగా సదాశివరావు చాలా ఆయన పిల్లల్ని చదివించారు, డిసిప్లిన్గా ప్రేమగా కూడా ఉండారు. రమేష్ లేకపోవటం మాత్రం ఆయన నిజంగా ఇబ్బందికరం. తప్పకుండా ఆ కుటుంబానికి మేమందరం ఎల్లప్పుడూ అట్లా విలువలు కలిగిన కుటుంబానికి ఎప్పుడు అండగా ఉన్నామని తెలియజేస్తూ మేము అందరికీ సెలవు తీసుకుంటున్నాం. డాక్టర్ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు రాజ్యసభ మాజీ సభ్యులు డాక్టర్ శ్రీనివాస్ గారికి జ్ఞాపిక బహుకరణ. కోపర్తి రాంబాబు గారు నాన్నగారి సదాశివం పుస్తకం ఆడియో చేశారండి, ఇప్పుడు ఆడియో రిలీజ్. స్వప్నాథేశ్వర గారు జగ కేవీపి రామచంద్ర గారు ప్లీజ్ రండి. ఇప్పుడు సుదీర్ఘ
రాజకీయ అనుభవం కలిగి వేదిక మీదే కాదు వేదిక ముందు కూడా చాలా మంది పెద్దలు ఉన్నారు వారందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు సమర్పించుకుంటూ నిజంగా ఈ వేళ ఒక మహానీయుడైన వ్యక్తి గురించి ఆయన శతజయంతి సందర్భంగా స్మరించుకునే ఆయన గుర్తు చేసుకునే జయంతి ఉత్సవం ఉత్సాహభరితంగా జరిగే ఉత్సవం దీంట్లో నాకు కూడా పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన మా కాసనేని సదాశివరావు గారికి మిత్రుడు చాలా క్లోజ్ ఫ్రెండ్ కామనేని శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులకి సభా నిర్వాహకులకి అందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒకటి రెండు విషయాలు డాక్టర్ గారి గురించి నేను ఇక్కడ చెప్పడం అనేది నా అజ్ఞానాన్ని నేను వెల్లడించుకున్నట్టు అవుతుంది ఈ సభలో డాక్టర్ గారు ఆయన గొప్ప మానవతావాది ఆయన గొప్ప సజ్జను ఆయన గొప్ప విద్యావేత్త ఆయన గొప్ప సహృదయుడు ఇవన్నీ మీ అందరికీ బాగా తెలుసు నాకంటే నాకు తెలిసిన రెండు మూడు చిన్న చిన్న విషయాలు చెప్తాను ముఖ్యంగా నాకు సదాశివరావు గారితో పరిచయం మా ఫ్రెండ్ డాక్టర్ కట్టా పుల్లయ్య ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి డాక్టర్ కేపి చౌదరి అయిపోయాడు వాడు మాకు ఎంత క్లోజ్గా ఉండేవాడంటే 1984లో అతని నర్సింగ్ హోము వైఎస్ గారే ప్రారంభోత్సవం చేశారు 1994లో వైఎస్ గారే 10 సంవత్సరాలు చేశారు 2009లో 25 సంవత్సరాల ఉత్సవం కూడా చేశారు వీటన్నిటిలో డాక్టర్ గారి యొక్క ఇది ఎందుకు నేను ఉదాహరించానంటే కట్టా సుబ్బారావు గారు కేపి చౌదరి వారు సమవయస్కులు మేము వారి పిల్లలతో సమానం మమ్మల్ని పిల్లలాగానే వారి పిల్లలాగానే మమ్మల్ని ఆశీర్వదించి దీవించేవాళ్ళు ఈ సందర్భంగా ఒకసారి అప్పటికి కట్టా సుబ్బారావు కొడుకు సదాశివరావు ఆ సదాశివరావు పేరు కూడా ఆయన మిత్రుడి గౌరవార్థమే పెట్టుకున్నారు డాక్టర్ సదాశివరావు గుర్తుగానే అతను కూడా ఇప్పుడు మంచి కార్డియాలజిస్ట్ కింద స్టేట్స్లో చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు ఈ సందర్భంగా వెళ్ళటం జరుగుతామంటే చౌదరి వాళ్ళ ఫాదర్ కోసం నేను అప్పుడు కాకినాడలో ఉన్నప్పుడు కొన్ని చిన్న చిన్న వాళ్ళ ఫాదర్కి ఇష్టమని కొన్ని వస్తువులు తెమ్మని నన్ను అడిగేవాడు సరే దాంతోపాటు అప్పట్లో డాక్టర్ గారు సిగరెట్లు కాల్చేవారు డాక్టర్ గారికి సిగరెట్లు అవి కూడా తీసుకురా బాగుంటుందంటే మా ఇద్దరికి ఒక టైంలో ఆ డబ్బులు తీసుకోవే రామచంద్రరావు అని ఆయన నాతోటి చాలా గట్టిగా దెబ్బలాడితే మీరు డబ్బులు ఇచ్చేటైతే నేను తీసుకురానని సిగరెట్లు అని బాగా ఇష్టంగా ఉండేవి దాని తర్వాత కాకినాడ ఆయన వచ్చినప్పుడు మేమందరం కలిసి ఉండగా నాకు తెలుసు వారికి గుంటూరులో వారి మీద ఎంత వర్క్ ప్రెషర్ ఉంటుందో వారు టైము ఎన్ని రకాలుగా టెన్షన్స్లో ఉంటారో విషయం తెలుసు నాకు అప్పుడు కాకినాడలో వచ్చినప్పుడు ఆయన రామచంద్రరావు ఇదేంటయ్యా ఈ ప్రొఫెసర్లతోటి వాళ్ళతోటి మాట్లాడినప్పుడు నీ గురించి కూడా ప్రస్తావిస్తే బాబాయ్ అతను పాస్ కాకపోతే ఎట్లా అండి బాబు మా అందరికీ చాలా ప్రమాదం
అతను పాస్ అవ్వాలంటున్నారు, ఏంటి ఇట్లా భయపెట్టేసావయ్యా, ఏంటి విషయం అన్నారు. సర్లేండి, మనం అన్ని సుబ్బారావు ముందు మాట్లాడుకోవటం బాగుండదులేండి, మళ్ళీ మాట్లాడుకుందామని చెప్పా. తర్వాత సాయంత్రం అయింది. సాయంత్రం అయిన తర్వాత రామచంద్రరావు, మనకి ఎక్కడన్నా సాయంత్రం కొంచెంసేపు ఈ టెన్షన్స్ మర్చిపోవడానికి టైం దొరుకుతుందంటే పర్లేదండి, మనం సుబ్బారావు కొంచెం విశ్రాంతి తీసుకున్న తర్వాత మనం వెళ్దాం బయటికి అని చెప్పి దారిలో మేము వెళ్తా ఉంటే అడిగారు ఆయన, ఎక్కడికి వెళ్తున్నాం రామచంద్రరావు అంటే, ఎక్కడికంటే ఆఫీసర్స్ క్లబ్కి వెళ్తున్నామండి అన్న. ఆఫీసర్స్ క్లబ్బు అనేది దాని పేరే ఆఫీసర్స్ క్లబ్బు. నేను అప్పటికి ఇంకా మెడికల్ స్టూడెంట్ని. ఇదేంటే రామచంద్రరావు నిన్నెట్లా రాణిస్తారయ్యా ఆఫీసర్ క్లబ్లో, అసలు నిన్నెట్లా అలా చేస్తారంటే, సరేండి రండి చూద్దాం మామూలుగా కొంచెంసేపు అక్కడికి వెళ్ళిన తర్వాత అని. సరే ఆయన్ని గుర్తుపట్టిన డాక్టర్స్ వాళ్ళు ఉన్నారు. కొంతసేపు అంటే నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, తర్వాత తరంలో వాళ్ళకి ఆయన పిల్లల కంటే కూడా చిన్నవాళ్ళమైన మాతోటి ఎంత సరదాగా ఆయన టెన్షన్స్ మర్చిపోయి మాలో ఒకడిని అనే ఆత్మీయత భావం ఇవ్వగలిగేవారు, అది చెప్పడం కోసమే ఈ విషయాలు చెప్పాను. దాని తర్వాత ఆయన నా రాజకీయ అభివృద్ధి అనుకోండి, రాజకీయ జీవితాన్ని అనుకోండి చూస్తా, ఆయన చాలా ఆనందం పొందేవారు. నేను మనస్ఫూర్తిగా ఆయన 1989 పెదకూరపాడులో కంటెస్ట్ చేయకూడదు అని కోరుకున్నాను మనసులో. ఎందుకంటే నాకు ఆ రోజున్న పొలిటికల్ అవగాహన బట్టి, నాకున్న పరిజ్ఞానాన్ని బట్టి ఆయన ఆ ఎలక్షన్లో ఆ కాన్స్టిట్యున్సీలో గెలిచే అవకాశాలు లేవు నాకున్న సమాచారాన్ని బట్టి. అరే ఇంత మంచి మనిషి, ఇంత మానవతావాది, ఇంత ఉదార హృదయుడు, ఇటువంటి ఉన్నత విద్యని అనేక మందికి అందుబాటులోకి తీసుకొచ్చిన మనిషి ఈ ఎలక్షన్స్లో ఓడిపోబోతున్నాడే అని నాకు చాలా బాధగా ఉండేది. సరే దాంట్లో నా పార్టీ గెలవాలని నేను నా వంతు కృషి నా పార్టీ కోసమే చేశాను, కానీ ఒక కుటుంబ సన్నిహితుడిగా నేను చాలా బాధపడ్డాను. దాని తర్వాత 2006 అప్పట్లో నా పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ఇవాళ చెప్పుకుంటే కొంచెం అతిశయక్తిలాగానో నా గురించి నేను కొంచెం డబ్బా కొట్టుకున్నట్టుగానో అనిపించవచ్చు, కానీ ఆ రోజు ఉన్న వాస్తవం ఏంటంటే, నీకు ఒక నిమిషం టైం కావాలా, ఒక 10 లక్షల డబ్బు కావాలా అంటే, 10 లక్షల డబ్బు ఎవరికి కావాలయ్యా బాబు, నాకు ఆ ఒక్క నిమిషం టైము దొరికేటట్టు చూడమని నేను ఉన్న సందర్భంలో నా యాంటీ రూమ్లో ఒక మినిస్టరు, ఇద్దరు ప్రిన్సిపల్ సెక్రటరీస్ తోటి ఒక కొత్త పథకం ప్రవేశపెట్టడానికి దాని గురించి ఉన్న మంచి చెడ్డలు, దాని బాగోగులు డిస్కస్ చేస్తున్న సందర్భంలో కొన్ని స్లిప్స్ వచ్చినాయి. వాటిని చూసుకొని చూస్తామంటే ఒక ఇద్దరు మినిస్టర్లు వెయిట్ చేస్తూ ఉన్నారు, ఇంకా కొంతమంది ముఖ్యమైన అధికారులు ఉన్నారు. ఇంకా కాగితాలు చూస్తామంటే డాక్టర్ కాస్త నేను సదాశివరావు అని కనిపించింది. డాక్టర్ కాసిన నేను సదాశివరావు అని కనిపిస్తే నేను ఆ మీటింగ్ అక్కడ ఆపేసేసి మళ్ళీ మనం కొంత టైం తర్వాత మళ్ళీ నేను మా ఆఫీస్ మీకు ఇంటిమేట్ చేసింది ఎప్పుడు కలుద్దాం అనేది అని నేను బయటకు వెళ్ళి ఆయన్ని రూమ్లోకి
తీసుకొని వచ్చి ఆయన తోటి పాటు ఇంకో కొంతమంది వచ్చారు. మరి ఆ రోజు వచ్చిన వాళ్ళలో కొంతమంది ఇక్కడ ఉన్నారో లేదో నాకు గుర్తులేదు, కానీ కూర్చోబెట్టి నేను సార్ ఎందుకు మీరు రావటం ఎందుకు నాకు ఫోన్ చేసి ఉంటే సరిపోతుంది కదా అంటే, లేదు లేదు రామచంద్రరావు నీ గురించి మన వాళ్ళందరూ చాలా బాగా చెప్తా ఉన్నారు, నాకు చాలా గర్వంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది, సరే మన వాళ్ళు ఏదో పని గురించి నీ దగ్గరికి నేను వాళ్ళు రావాలని అన్నారనుకో, ఆ పని సాధ్యాసాధ్యాలు ఏమిటో ఇదేమిటో నువ్వు చూడు, దానికి అవకాశం ఉంటే చెయ్యి, లేతే లేదు. కానీ నిన్ను ఈ ప్లేస్లో నీ అభివృద్ధి చూసి నేను ఆనందిద్దామని వచ్చాను అని నిండు హృదయంతో నేను నా జీవితంలో సగర్వంగా ఫీల్ అయ్యి చాలా ఆనందం పొందిన సందర్భాల్లో అదొకటి. అప్పుడు మళ్ళీ నేను వచ్చి వారిని బయట వరకు పంపించి వెనక్కి వస్తే ఈ హాల్లో ఉన్న వాళ్ళందరికీ చాలా ఆశ్చర్యం, ఇదేంటి డాక్టర్ గారు ఏంటి, ఒక మామూలుగా నా జస్ట్ ప్యాంటు షర్టు వేసుకొని ఓ బట్టతలతోటి ఓ కళ్ళజోడుతోటి వచ్చారు. అప్పటికి ఆయన కొంచెం మెయిన్ రాజకీయ రంగంలో లేకపోవడం తోటి తరాలు మారుతూ ఉంటాయి, సో ఎక్కువ మంది గుర్తుపట్టలేదు. నన్ను వచ్చిన తర్వాత అక్కడ ఉన్న మంత్రులు అడిగారు, ఎవరు డాక్టర్ గారు మీరు ఇంత గౌరవం ఇచ్చారు ఇదంటే, ఆయన ఒక గొప్ప మానవతావాది, ఆయన ఒక గొప్ప సంఘ సేవకుడు, ఆయన ఒక గొప్ప విద్యాదాత, ఆయన నాలాంటి అనేక మందికి స్ఫూర్తి ప్రదాత, ఇటువంటి వ్యక్తులు కొంతమంది సమాజంలో ఉన్నారు కనుకే ఇంకా మనం ఈ సమాజం ఇంకా నడుస్తూ ఉంది. వారిని ఆదర్శప్రాయంగా తీసుకొని వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నేను అప్పటికీ ఇప్పటికీ కూడా అనుకుంటాను కొంతమంది వ్యక్తులు వీళ్ళు రాజకీయాల్లో రాకుండా ఉంటే బాగుండేది అని. మరి వారి సహచరులు, వారి మిత్రులు, వారు ఆ కాంటెంపరీస్, ఆ పరిస్థితులు ఏమిటో కానీ నా దృష్టిలో మటుకు డాక్టర్ కాసిన నేను సదాశివరావు గారు రాజకీయాల్లో రాకుండా ఉంటే ఇంకా గొప్పగా వారు ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇందాక సదా మన గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు చెప్పారు, తర్వాత చాలా సీనియర్ రాజకీయ నాయకులు మన వడ్డే సోపనాథ్, మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా మనం ఇక్కడ కాంట్రవర్షియల్ అవ్వాల్సిందే, తప్పదు అది. మనం కొన్ని సిద్ధాంతాలు కొంతమందికి నచ్చవచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు, కొన్ని రాజకీయంగా మనం కరెక్ట్ అనుకున్న ఎదుటివాడు కరెక్ట్ కాదనుకోకపోవచ్చు, మనం చూసే కోణాల్లో తేడా ఉండొచ్చు, మన దృక్పథాల్లో తేడా ఉండొచ్చు. అటువంటి పరిస్థితుల్లో మనం కొంతమంది మంచి వాళ్ళని కూడా మనకు తెలిసి కూడా విమర్శించాల్సి వస్తూ ఉంటుంది, తప్పదు. అటువంటి తప్పని పరిస్థితులు ఇవాళ సమాజంలో రాజకీయాల్లో ఏర్పడినాయి, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా వాటిని మనం అంగీకరించే తప్పదు. మరొక్కసారి సదాశివరావు గారి లాంటి వ్యక్తులు సమాజానికి, సమాజం అభివృద్ధికి కులమత ప్రాంతీయ బాధ లేకుండా వాళ్ళు కృషి చేశారు. అటువంటి మహనీయుడి మహానుభావుడి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటూ ఉన్నాను. డాక్టర్ రామచంద్రరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తదుపరి డాక్టర్ దాసరి ప్రసాదరావు గారు. డాక్టర్ ప్రసాదరావు గారు ఎంబీబీఎస్ ఎంఎస్ కోర్సుల్లో డాక్టర్ గారికి ప్రత్యక్ష శిష్యులు. డాక్టర్ గారి దగ్గర
సర్జరీ చేయడంలో మెలకువలు అనేటువంటి వాటిని క్షుణ్ణంగా అవగాహన చేసుకున్నటువంటి గొప్ప వైద్యులు డాక్టర్ ప్రసాదరావు గారి ప్రసంగం. డాక్టర్ కాసర్నేని సదాశివరావు గారి శత జయంతికి నన్ను మాట్లాడమని కోసిన ఆహ్వాన సంఘానికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, సదాశివరావు గారి అవమానం వచ్చిన అందరికీ నా నమస్కారం. నేను వృత్తిరీత్యా గుండె శస్త్రచికిత్స అంటే కార్డియోథొరాసిక్ సర్జరీ చేస్తాను. 50 సంవత్సరాల క్రితం 1973 గుంటూరు మెడికల్ కాలేజీలో MBBS అయిపోయిన తర్వాత MS సీట్ వచ్చింది. మేము మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడే గౌరవనీయుల మధ్యనేని గోపాలకృష్ణ గారు, సుబ్బారావు గారు వీరందరూ మాకు ప్రొఫెసర్స్గా ఉండేవాళ్ళు. 73 వచ్చిన తర్వాత ఆనరీ యూనిట్ 5th యూనిట్ అని ఉండేది, సదాశివరావు గారి యూనిట్లో పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన తర్వాత అంతకుముందు మేము ఆయన మాకు MBBSలో ప్రొఫెసరే కానీ వారితో ఎప్పుడు కలవటం మాట్లాడటం జరగలేదు. అయితే అప్పుడు మాకు చెప్పారు, సదాశివరావు గారు చాలా గొప్ప వ్యక్తి అండి, గొప్ప డాక్టరు, పీపుల్స్ హాస్పిటల్ అని చెప్పేసి కొత్తపేటలో నడిపిస్తుంటారు. అది కాకుండా ఆయన కొంత సమయాన్ని అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి, పోస్ట్ గ్రాడ్యుయట్ స్టూడెంట్స్కి చెప్పాడని చాలా వారు అప్పటికే చాలా పెద్ద పేరుండేది. వచ్చిన తర్వాత మాకు చెప్పారు, నేను ఆ పుస్తకంలో కూడా కొన్ని విషయాలు రాశాను. ఏమని చెప్పారంటే, మీరు మాకు పరిచయం ఏంటంటే మేము ఆయన ప్రొఫెసర్గా ఎప్పుడు కూడా చూడకుండా మా అందరితో ఏదో స్నేహితుడిలాగా ఉండేవాడు. ఏమయ్యా ఏంటి నీ సంగతి ఏంటి ఎక్కడి నుంచి వచ్చేవాడు ఇటువంటి మాటలు మాట్లాడారు. ఆ విధంగా పరిచయం చేసుకుంటూ, మేము ఒంగోలు నుంచి వచ్చినందు బాబు, ఒంగోలు నుంచి వచ్చారండి అని చెప్పి, ఒంగోలు అది తెలుసు నాకు అని చెప్పి చెప్పారు. అది అయిపోయిన తర్వాత మేము మొదటి సంవత్సరంలో చేరినప్పుడే కొన్ని శస్త్రచికిత్స ఎట్లా చేయాలనేది కొన్ని సూత్రాలు చెప్పారన్నమాట. ఆ సూత్రాల్లో ఒక భాగం ఏంటంటే, మీరు శస్త్రచికిత్స చేసేటప్పుడు కుట్టడం అనేది ఎవరైనా చేస్తారండి, కొయ్యటం ఎవరైనా చేస్తారు, ఎవరు కోయాలి, ఎవరు కుట్టాలి, ఏ విధంగా శస్త్రచికిత్స చేయాలనేది కాండక్ట్ ఫోర్స్ హీల్ లేకుండా. ఇప్పుడు కొత్తగా ఫోర్స్ హీల్ 4 వచ్చాయి, నేను ప్రతి సమావేశంలో కావాలని చెప్తున్నాను. కొత్తగా వచ్చిన ఫోర్స్ హీల్ ఏంటంటే క్యారెక్టర్ కాదు, అది క్యాస్ట్, కమ్యూనిటీ, క్యాష్, క్రిమినాలిటీ. ఈ 4 కొత్త సీలు అసలు సీలు ముందు వచ్చి ఈ కొత్త సీలను మనం గౌరవించకూడదు, వాటికి ప్రభావం కాకూడదు. కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, భాష పేరుతో జనాన్ని రెచ్చగొట్టే రాజకీయ నాయకులకు గుణపాఠం చెప్పాలి. అవినీతికి అందరం వేసి అవతల వాళ్ళను వేధించి తాము సంపాదించి ముందుకు వెళదాం అనుకునే వాళ్ళకు మనం సెలవు చీటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉందని మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ఇలాంటి మహనీయుడిని ధరించుకోవడానికి కారణం ఏంటంటే, ఈ చట్టసభలు ప్రజలకు మేలు చేసే పవిత్ర స్థలాలు లాంటివి. ఆ పవిత్ర స్థలాల్లో ప్రతీకారానికి, ద్వేషానికి, వ్యక్తిగత దూషణలకు, తప్పుడు పనులకు అవకాశం ఉండదు. చట్టసభలోకి వెళ్ళి కొందరు చెప్తుంటారు, అది ఇది మాట్లాడి చక్కాలు మడిచి బయటకు రాని సంగతి చూస్తానని. బయట ఉండేవాడిని గెలిపించి లోపలికి పంపిస్తే బయటకు రాని సంగతి చూస్తూ ఉంటాడు. అంటే బయట ఉండాల్సిన సరుకే కానీ లోపలికి పంపించాల్సిన సరుకు కాదని జనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని ఈ సందర్భంగానే మనవి చేస్తూ ఉంది. కాబట్టి ఓటు వేయడం కులాన్ని చూసి కాదు, ధనాన్ని చూసి కాదు, గుణాన్ని చూసి. ఆ గుణవంతులను మనం ఎన్నుకుంటే మంచి పనులు వాళ్ళు చేస్తారు, మనకు మంచి జరుగుతుంది. పోటీ చేసే నేతల వ్యవహార శైలి, నడవడిక అన్నింటినీ బేరీజు వేసుకొని మనం ఓటు వేయాలి. ఇప్పుడు ఎలక్షన్ ఇప్పుడు వస్తుంది, రేపు మనం ఓటు వేయమని కాదు, ఓటు వేసేటప్పుడు. ఎందుకంటే రాజకీయ నాయకులు రాష్ట్రగతిని, మన భవిష్యత్తును, దేశగతిని మార్చగలరు. దేశాభివృద్ధి, సమాజ హితం, ప్రజాసేవ తప్ప మరొక ధ్యాసం లేని మహనీయులు అనేక మందిని మనం చూసాం ఇక్కడ. ఈ జిల్లా స్వాతంత్ర సమర యోధులకు పెట్టిన పేరు, వాళ్ళ జీవితాలు ఎంత సాదాసీదాగా గడిపారో మనం చూసాం. మీరు కూడా చాలామంది చూసుంటారు, రంగగారిని చూశారు, వావిలాల గారిని చూశారు, జూపుడు గారిని చూశారు, ఇంకా అనేక మంది పెద్దలను చూశారు. వాళ్ళ జీవితాల్లో వాళ్ళు సాదాసీదాగా
జీవితాలు గడిపి ఎంత ఆదర్శప్రాయుడయ్యారో ఎంత పేరు ప్రఖ్యాతి తెచ్చుకున్నారో నేటి యువతరం గమనించాల్సి ఉంది. అందుకే నేను మొన్న ఎక్కడో చెప్పాను, యువతరం రాజకీయాలకు రావాలా? యువతరం అంటే మా కొడుకు నేను ముందు నెడ్డం కాదు, వారికి క్వాలిఫికేషన్ ఉంటే జనం నెడతారు. వారసత్వం కాదు నేను చెప్పేది, జీవసత్వాలు ఉన్న వ్యక్తులు రాజకీయాలకు రావాలా, దాంతోపాటు చదువుకున్న వాళ్ళు రాజకీయాలకు రావాలా. చదువుకున్న వాళ్ళు యువకులు రాజకీయాల్లోకి వస్తే రాజకీయం చాలా వరకు బాగుపడుతుంది. ఈ యువతరాన్ని పెద్ద ఎత్తున మనందరం ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఉంది. మిత్రులారా, ఈరోజు డాక్టర్ సదాశివరావు గారు వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా చక్కగా చదివించాడు. వాళ్ళు చూడండి, వాళ్ళ కుటుంబ సభ్యుల్లో డాక్టర్ కాని వాళ్ళు లేరు, అందరూ డాక్టర్. తర్వాత తరం కూడా ఎంతమందికి అవకాశం ఉంటుంది? ఆయన ఒక అధ్యాపకుడిగా కూడా విలువైన సేవలు అందించారు. శాస్త్ర నిపుణుడిగా పేరుగాంచి ఎంతోమంది ప్రముఖ వైద్యులకు ఆయన గురువు. ఆ ప్రమాణాలు విలువలు ఆయన బోధించాడు. అలాంటి మార్గదర్శనాలను మనం ఇప్పటికి కూడా ఆదర్శంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇందాక చెప్పా కదా, ఇన్స్టిట్యూషన్ స్థాపించడం, అది సక్రమంగా నడిచేట్టు చూడడం, అలాగే ఆయన కుటుంబ విలువల మధ్య పెరిగాడు. అమ్మమ్మ గారంటే ఎక్కువగా పెరిగారు. మేనమామ గారు విద్యార్థికుడు కావడం వలన ఆయన కూడా విద్యపై మక్కువ కలిగింది. మనం కూడా మన పిల్లలను చదువుకునేట్టుగా చేయాలి. కొంతమేరకు వ్యాపారం రంగం అయిపోయిందని కొంతమంది చాలామంది ఆందోళన చెందుతూ ఉన్నారు. దాన్ని విద్యారంగంలో ఉన్నవాళ్ళు, ప్రైవేటు వ్యక్తులు కూడా విద్యారంగంలో ప్రవేశించాలా? ప్రవేశించకపోతే లాభం లేదు. ప్రభుత్వాలు మాత్రమే అందరికీ విద్యను అదే విద్యను అందించలేరు. అందుకని ప్రైవేటు వాళ్ళు కూడా దాంట్లో రంగాలా రావాలా, వైద్య రంగంలోకి రావాలా, విద్యారంగంలోకి రావాలా, కానీ ప్రమాణాలు పాటించాలి. ప్రమాణాలు పాటించి కొంత విలువలతో కూడిన యొక్క పద్ధతిగా విద్యా సంస్థ నడిపితే అది చాలా గొప్ప విషయం. ఈ ఊరిలో చాలామంది అలాంటి మంచి విద్యా సంస్థలు స్థాపించి మహనీయులు అనేక మంది ఉన్నారు. వాళ్ళ కుటుంబాలే మొత్తం తమ ఆస్తిలో చాలా భాగం విద్యారంగానికి ఖర్చు పెట్టిన మహనీయులు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరి పేరు ఇప్పుడు నేను చెప్పలేని, సమయం తక్కువగా ఉంది కాబట్టి. అలాంటి వారిని అందరిలో కూడా సదాశివరావు గారు ఒక రకమైన యొక్క వాళ్ళందరికీ స్ఫూర్తిని నిప్పించిన యొక్క మహనీయుడు సదాశివరావు గారు. దాంతోపాటు ఆయన కళలన్నా సాహిత్యం అన్నా చాలా ఇష్టం. సాహితీ పదులను గుర్తించేవాడు, ఆయన ప్రోత్సహించేవాడు. ఇందాక మనం విన్నాం కదా, కథ కాస్త కళ వారి గురించి చెప్పినట్టు పద్యం మనందరినీ ఎంతో ఉత్సాహపరిచింది. ఎందుకంటే పద్యానికి ఆ శక్తి ఉంది. పద్యం జనాన్ని కదిలించగలదు, మంచి మాటలు మనసులో కొత్త ఆలోచనలు రప్పించగలవు. ఈ మంచి ఆలోచనలు మంచి కళలు ఇవన్నీ కూడా విద్యా దశలోనే పెద్దలు గురువులు పిల్లలకు నేర్పించాలా, ప్రోత్సహించాలా. దాన్ని కూడా మనం వారి జీవితం నుంచి తెలుసుకోవాల్సిన విషయం అని చెప్పని మీ అందరికి కూడా మనం చేస్తూ ఉన్నాను. ఈ తర్వాత దీంతోపాటు వైద్య రంగంలో ఉన్న వాళ్ళు, పేదలు, గ్రామీణ ప్రాంత ప్రజలు ముందు వాళ్లకు ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ యొక్క బాగు కోసం గట్టిగా పనిచేయాల్సి ఉంది. ఎందుకంటే దూర భారాల నుంచి వచ్చిన వాళ్ళను ఎక్కువసేపు ఉంచకుండా త్వరగా చూసి వాళ్ళని త్వరగా పంపించే విధంగా చూడాల. త్వరగా పంపించడం అంటే ఇంటికి త్వరగా పంపించేట్టుగా చూడాల. ఆసుపత్రిలో చేరిన వాళ్ళని కూడా తొందరగా వాళ్ళని వాళ్ళ ఇంటికి పోయేట్టుగా చూడాలి. అది గొప్ప విషయం. పైకి పోయేట్టు చూడడం కాదు, ఇంటికి పోయేట్టుగా చూడాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇందాక పేర్కొన్న ఈ మూడు రంగాల్లో కూడా ప్రజ్ఞా పాఠవాలతో మచ్చలేని జీవితాన్ని గడిపిన డాక్టర్ కాసరేని సదాశివరావు గారు తన జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు, మనందరికి కూడా ఆదర్శప్రాయుడిగా నిలబడ్డాడని చెప్పని మేము మనవి చేస్తున్నాను. పీపుల్స్ నర్సింగ్ ఏర్పాటు చేసి పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించడమే కాదు, అవసరమైన వారికి మందులకు కూడా ఆయనే ఆర్థిక సహాయం చేసేవాడని చెప్పని చెప్తారు. ఇది చాలా గొప్ప గుణం. దాదాపు 50 ఏళ్ల పాటు వైద్య వృత్తిలో ఆయన రాణించి కొనసాగి గొప్ప హస్తవాసి కలిగిన యొక్క వైద్యుడిగా పేరు పొందారు. ఆయన శస్త్రచికిత్సను యంత్రం చేసినంత
ఖచ్చితత్వంతో చేసేవారని ప్రతీతి. కానీ యంత్రానికి మనసు ఉండదు, వారికి మనసు ఉండేది. ఆ మనసుతోనే లక్షల మంది మనసులను ఆయన గెలుచుకున్నారు సదాశివరావు గారు. అది మంచి డాక్టర్ అంటే ఆ విధంగా మంచి ప్రావీణ్యత చూపించి మంచిగా చికిత్సలు చేయడమే కాకుండా మంచిగా పేషెంట్ని ప్రేమతో అభిమానంతో చూడడమే కాకుండా వారికి కావలసిన విధంగా ఏర్పాటు చేయడం, ఆధునిక వైద్య పరికరాలకు ఇతరత్ర సౌకర్యాలకు చాలా ఖర్చు అవుతుంది. అందులో అందరూ ఫ్రీగా చేయమని నేను చెప్పను, సాధ్యం కూడా కాదు. ఒట్టి మాటలు చెప్పిన ఉపయోగం కూడా లేదు. కానీ దానికోసం డబ్బు తీసుకోవచ్చు, కానీ అదే పరమావిధిగా భావించకూడదు. జీవితంలో సేవ అనేది ఒక భాగం కావాలి అందరికీ, ఏ పని చేసేవాళ్ళైనా సరే. ఎందుకంటే షేర్ అండ్ కేర్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఇతరుల కోసం కాస్త మనం మన ఆదాయంలో కొంత ఖర్చు పెడితే మనకు పుణ్యం వస్తుంది, పుణ్యం మీద నమ్మకం లేని వాళ్ళకి సంతృప్తి వస్తుంది. ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి గ్రామీణ ప్రజలపై ఆయన ఆపేక్షతో రైతాంగ హక్కుల కోసం కూడా సదాశివరావు గారు రాజకీయ రంగ ప్రవేశం చేశారు అని ఆచార్య రంగా గారి అభిమాని మా అందరిలాగే జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి నేను ఒంగోలులో పోటీ చేస్తే ఆయన ఇక్కడ పోటీ చేశాడు. ఆయన ప్రజా వైద్యుడిగా జనం గుండెలు గెలుచుకున్నారు. చదువుకున్న వారు, సేవా గుణం ఉన్నవారు రాజకీయాల్లో ఒక రావాలని దివంగత మహనీయుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో చేరి పెదకూరపాడు నియోజకవర్గం నుంచి ఆయన 85లో శాసనసభ్యుడిగా గెలిచాడు. రాజకీయ నాయకుడిగా విలువలు పాటించాడు. వారు ఏనాడు మాట తోరడం నేను ఎరగలేదు. వారిని నేను చిన్నప్పటి నుంచి చూసేవాడిని, ఆరాధించేవాడిని, కలుసుకుంటుండేవాడిని. శాసనసభలో కూడా ఉండేటికి అవకాశం కూడా లభించింది. కానీ ఆయన కొన్ని విలువలు, ఆ రోజున చాలామంది నాయకులు వారిలో ముఖ్యంగా ఇలాంటి వారు విలువలతో కూడిన రాజకీయం చేసేవారు. జన్మించింది 1923లో. స్వాతంత్ర సంగ్రామాన్ని చూసి స్వరాజ్యాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో ఆనాడు నేతలు కన్న కళ్ళు వారి ప్రసంగాల ద్వారా ఆయన ఆకలింపు చేసుకునేవాడు. అందుకే వారు అభ్యుదయ పొందాలు పయనించారు, సమాజ హితం కోసం తన కృషి చేశారు. నేను ఇందాక చెప్పినట్టుగా 10 మంది బాగు కోసం పనిచేసి అది భారతీయ సనాతన ధర్మం. భారతీయ సనాతన ధర్మం ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకందరికీ అందించినట్టు వారసత్వం అవుతుందో అది ధర్మము, సేవాభావము. దీన్ని మనందరం కూడా జీవితంలో ఆచరించే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంత. ఆయన సదాశివరావు గారు చెప్పేవారు, సంపద అయినా విద్య అయినా అది పంచుకుంటే పెరుగుతుంది కానీ తరగదు అని చెప్పేవాడు. ఆ విధంగా విశ్వసించాడు, ఆ విధంగా ఆయన వ్యవహరించాడు. తద్వారా ఆయన ఎనలేని కీర్తి సంపదలను సంపాదించుకున్నాడు. ఈ ఆఖరిగా నేను ఒక మాట ఎక్కువసేపు మాట్లాడే నాకు నేను బయటకు కనిపించినంత ఉత్సాహంగా నా ఆరోగ్యం లేదు. కొంత శరీరం సహకరించడం లేదు. ఎక్కువసేపు కూర్చుంటే నడుము బాగా నొప్పివేస్తుంది, తిరగాలని ఉంది, అందరినీ కలవాలని ఉంది, కానీ దానికి అనుగుణంగా శరీరం సహకరించడం లేదు. అందుకని నేను చెప్పాను, నేను ఎక్కువసేపు కూర్చోలేను, ఏమనుకోవద్దని. నిలబడ్డం అంటే ఆ రాజకీయంలో నిలబడ్డం మానేశాను అనుకోండి. పదవీ విరమణ చేసినా పెదవీ విరమణ చేయలేదు. అందుకని అందరినీ తరచుగా అందరినీ కలుస్తూ ఉంటే, మీలాంటి వాళ్ళని చూస్తూ ఉంటే, ఇలాంటి మహనీయుల యొక్క జీవితాలను స్మరించుకుంటూ ఉంటే నాకు కూడా మనసు ఉత్సాహంగా ఉంటుంది. మనసు ఉత్సాహంగా ఉంటే శరీరం కూడా కొంచెం సహకరిస్తుంది. ఈరోజు నా రాజకీయాలు చూస్తుంటే చీదరేస్తుంది, జుగుప్స కలుగుతుంది. కొంతమంది వ్యవహరిస్తున్న తీరు సిగ్గుగా అనిపిస్తుంది. దీన్ని మార్చాలి మనం. ఏం మార్చేయడం మన చేతిలో ఇందాక చెప్పా కదా నేను. అదేదో మనం ఏం చేయలేము, మనం ఏం చేయలేము అట్లా అనుకోకూడదు. మనందరం ఏదో ఒకటి చేయగలము. అందుకని ఈరోజు
మంచి మంచి వ్యక్తులను మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, క్యారెక్టర్ క్యాలిబర్ కెపాసిటీ అండ్ కాండక్ట్, క్యారెక్టర్ క్యాలిబర్ కెపాసిటీ అండ్ కాండక్ట్, ఈ నాలుగు ఉన్న మహనీయుడు మన ముందున్నాడు, మన ముందు పనిచేశాడు. మీరు చాలామంది కూడా తెలుసు, అలాంటి మహనీయులు ఎన్నుకుంటే మంచి జరుగుతుంది అనేది రుజువైంది. ఆ క్యారెక్టర్ క్యాలిబర్ కెపాసిటీ అండ్ కాండక్ట్, ఆ ఫోర్ సీల్ లేకుండా ఇప్పుడు కొత్తగా ఫోర్ సీల్ నాలుగు వచ్చాయి. నేను ప్రతి సమావేశంలో కావాలని చెప్తున్నాను. కొత్తగా వచ్చిన ఫోర్ సీల్ ఏంటంటే క్యారెక్టర్ కాదు, అది క్యాస్ట్, కమ్యూనిటీ, క్యాష్, క్రిమినాలిటీ. ఈ నాలుగు కొత్త సీలు అసలు సీలు ముందు వచ్చి ఈ కొత్త సీలను మనం గౌరవించకూడదు, వాటికి ప్రభావం కాకూడదు. కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, భాష పేరుతో జనాన్ని రెచ్చగొట్టే రాజకీయ నాయకులకు గుణపాఠం చెప్పాలా? అవినీతికి అందరం వేసి స్థలాలు లాంటివి, ఆ పవిత్ర స్థలాల్లో ప్రతీకారానికి, ద్వేషానికి, వ్యక్తిగత దూషణలకు, తప్పుడు పనులకు అవకాశం ఉండదు. చట్టసభలోకి వెళ్ళి కొందరు చెప్తుంటారు, అది ఇది మాట్లాడి చక్కాలు మడిచి బయటకు రాని సంగతి చూస్తానని. బయట ఉండేవాడిని గెలిపించి లోపలికి పంపిస్తే బయటకు రాని సంగతి చూస్తూ ఉంటాడు. అంటే బయట ఉండాల్సిన సరుకే కానీ లోపలికి పంపించాల్సిన సరుకు కాదని జనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని ఈ సందర్భంగానే మనవి చేస్తూ ఉంది. కాబట్టి ఓటు వేయడం కులాన్ని చూసి కాదు, ధనాన్ని చూసి కాదు, గుణాన్ని చూసి. ఆ గుణవంతులను మనం ఎన్నుకుంటే మంచి పనులు వాళ్ళు చేస్తారు, మనకి మంచి జరుగుతుంది. పోటీ చేసే నేతల వ్యవహార శైలి, నడవడిక అన్నింటినీ బేరీజు వేసుకొని మనం ఓటు వేయాలి. ఇప్పుడు ఎలక్షన్ ఇప్పుడు వస్తుంది, రేపు మనం ఓటు వేయమని కాదు, ఓటు వేసేటప్పుడు. ఎందుకంటే రాజకీయ నాయకులు రాష్ట్ర గతిని, మన భవిష్యత్తును, దేశ గతిని మార్చగలరు. దేశాభివృద్ధి, సమాజ హితం, ప్రజాసేవ తప్ప మరొక ధ్యాసం లేని మహనీయులు అనేక మందిని మనం చూసాం ఇక్కడ. ఈ జిల్లా స్వాతంత్ర సమర యోధులకు పెట్టిన పేరు, వాళ్ళ జీవితాలు ఎంత సాదాసీదా గడిపారో మనం చూసాం. మీరు కూడా చాలామంది చూసుంటారు, రంగగారిని చూశారు, వావిలాల గారిని చూశారు, జూపుడు గారిని చూశారు, ఇంకా అనేక మంది పెద్దలను చూశారు. వాళ్ళ జీవితాల్లో వాళ్ళు సాదాసీదాగా జీవితాలు గడిపి ఎంత ఆదర్శప్రాయులయ్యారో, ఎంత పేరు ప్రఖ్యాతి తెచ్చుకున్నారో నేటి యువతరం గమనించాల్సి ఉంది. అందుకే నేను మొన్న ఎక్కడో చెప్పాను, యువతరం రాజకీయాలకు రావాలా? యువతరం అంటే మా కొడుకు నేను ముందు నెడ్డం కాదు, వారికి క్వాలిఫికేషన్ ఉంటే జనం నెడతారు. వారసత్వం కాదు నేను చెప్పేది, జీవసత్వాలు ఉన్న వ్యక్తులు రాజకీయాలకు రావాలా, దాంతోపాటు చదువుకున్న వాళ్ళు రాజకీయాలకు రావాలా. చదువుకున్న వాళ్ళు యువకులు రాజకీయాల్లోకి వస్తే రాజకీయం చాలా వరకు బాగుపడుతుంది. ఈ యువతరాన్ని పెద్ద ఎత్తున మనందరం ప్రోత్సహించాల్సిన అవసరంతో కూడా ఉంది. మిత్రులారా, ఈరోజు డాక్టర్ సదాశివరావు గారు వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా చక్కగా చదివించాడు. వాళ్ళు చూడండి, వాళ్ళ కుటుంబ సభ్యుల్లో డాక్టర్ కాని వాళ్ళు లేరు, అందరూ డాక్టర్. తర్వాత తరం కూడా ఎంతమందికి అవకాశం ఉంటుంది? ఆయన ఒక అధ్యాపకుడిగా కూడా విలువైన సేవలు అందించారు, శాస్త్ర నిపుణుడిగా పేరుగాంచి ఎంతోమంది ప్రముఖ వైద్యులకు ఆయన గురువు. ఆ ప్రమాణాలు, విలువలు ఆయన బోధించాడు. అలాంటి మార్గదర్శకాలను మనం ఇప్పటికి కూడా ఆదర్శంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇందాక చెప్పాను కదా, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్థాపించడం, అది సక్రమంగా నడిచేట్టు చూడడం, అలాగే ఆయన కుటుంబ విలువల మధ్య పెరిగాడు. అమ్మమ్మ గారింటి ఎక్కువగా పెరిగారు, మేనమామ గారు విద్యార్థికుడు కావడం వలన ఆయన కూడా విద్యపై మక్కువ కలిగింది. మనం కూడా మన పిల్లలను చదువుకునేట్టుగా చేయాలి. ఇంకా చాలామంది వక్తలు ఉన్నారు, ఎందుకంటే టైం అయిపోయింది. అందుకని నేను క్లుప్తంగా రెండు మాటలు చెప్తాను. నిజంగా ఈ కార్యక్రమం ఆయన్ని స్ఫూర్తి తీసుకుని మనం ఉండాలి. వీళ్ళు చేస్తున్న కుటుంబ సభ్యులు అందరూ, ఇప్పుడు వల్లిని, వర్ధను ఇంగ్లాండ్ నుంచి వచ్చారు, ఉషా విష్ణుప్రియరావు ఉన్నారు, ఇక్కడ అంకమరావు, యుగేంద్ర, జయశంకర్, వీళ్ళందరూ కలిసి 12 నెలలు చేశారు. ఇది ఫైనల్ దానికి ఎప్పుడు అడిగారు. ఇది నిజంగా తలుచుకుంటే ఆయనకి, మనం అందరికీ తెలుసు ఆయన ఏంటి అనేది, ఒకసారి ఆయన గుర్తు చేసుకుంటే మనం కూడా చేసిన మంచి పనులు కొంత చేయగలిగితే మన జీవితాలు ధన్యమవుతాయి. ఆయన విద్యాసంస్థలే కాదు, మొత్తం అందరూ పిల్లలు అదే పద్ధతుల్లో ఉన్నారు అని ఎక్కడ
ఎవ్వరూ తండ్రికి మంచి పేరే తీసుకొచ్చారు. రమేష్ 2017లో చనిపోయే ముందు నా దగ్గరికి వచ్చి నన్ను మావయ్య అంటాడు. మా నేను ఎయిమ్స్లో మా కుటుంబం తరఫున నాన్నగారి పేరున 2 కోట్ల రూపాయలు ఇస్తానని అన్నారు. నాకు చాలా సంతోషం వేసింది. తండ్రి మామూలుగా అయిపోయిన తర్వాత 2 కోట్లు అంటే 17-6 ఏళ్ళ నాడు అది పెద్ద అమౌంట్. అప్పుడు ఎయిమ్స్ దానికి వెంకయ్య నాయుడు గారితో అనౌన్స్ చేయించాం. అన్నీ మరి అది ఆళ్ళ నుంచి మళ్ళీ ఒక ఏడాది నాడు ఆయన పిలిచి ఇలా మేము అనౌన్స్ చేసాం. ఎలా తీసుకుంటారంటే డబ్బు ఇస్తారంటే కూడా అది ఎలా తీసుకుంటారో వాళ్ళు మాకు చెప్పట్లా. అంటే వ్యవస్థలు అలా ఉన్నాయి. నిజంగా ఆ వ్యవస్థలు అంటే ఒక మాట చెప్పాలి, ఎయిమ్స్ చాలా రాష్ట్రాల్లో స్థాపించారు. ఇప్పుడు ఇంకా మొదటి సంవత్సరం అట్లా ఉంది. ఇప్పుడు మన ఎయిమ్స్ మంగళగిరిలోది 6వ బ్యాచ్ అడ్మిట్ అయిపోయి 7వ బ్యాచ్ ఈ ఏడాది అడ్మిట్ అవుతాను జూన్ జూలైలో. అంటే దానికి ముఖ్య కారణం మనం అంత మంచి సంస్థ వస్తానికి ముఖ్య కారణం పెద్దలు, అక్కడ వెంకయ్య నాయుడు గారు సహకరిస్తాం, అక్కడ నడ్డా గారు హెల్త్ మినిస్టర్గా ఉండటం, చంద్రబాబు నాయుడు గారు ఏది అడిగినా రాష్ట్ర ప్రభుత్వం చేసే వస్తే 12 కార్యక్రమాలు ఉన్నాయి. కాంపౌండ్ వాళ్ళు, ల్యాండ్ అలాట్మెంట్, ఎలక్ట్రిక్ లైన్స్ అట్లాంటి మొత్తం అన్ని ఆయన అధికారులు సిఎస్ని కూర్చోబెట్టి అన్నీ చేశారు. ఒకే ఒక్కటి శాంక్షన్ అయింది కానీ డెడికేటెడ్ వాటర్ సప్లై ఫ్రమ్ కృష్ణా రివర్ టు ఇది అన్నీ ఆయన చిత్తశుద్ధి చేయబట్టి అంత మంచి సంస్థ వచ్చింది. ఆ డెడికేటెడ్ వాటర్ సప్లై అప్పుడు శాంక్షన్ అయింది, ఇప్పుడు కూడా ఇంకా కంప్లీట్ అవ్వాల. దురదృష్టం అలా ఉంది పరిస్థితి. నేను వేరేగా ఎవరిని క్రిటిసైజ్ చేయటానికి చెప్పట్లా. అభివృద్ధి అంటే అలాంటి సంస్థలు మనకు వస్తే మనం వాళ్ళు ఎంతమంది కోవిడ్లోనే వచ్చేసింది తప్పకుండా ఆ కుటుంబ సభ్యులు చేసిన కార్యక్రమాన్ని మనస్ఫూర్తి అభినందిస్తూ రమేష్ నాకు చివరిగా 2017లో నాతో ఉండి ఒక రాత్రి 11 గంటలకి వర్ధన్ ఫోన్ చేసి సినిమా నాన్న నీతో మాట్లాడతాడని ఫోన్ ఇచ్చారు. ఫేస్ టైంలో చేస్తున్నారు లోన లేదని నేను వరండాలోకి వచ్చి కూర్చున్నాను. అప్పుడు తన మామ నేను వెళ్ళిపోతున్నాను మామ అని చెయ్యి ఊపాడు. ఆ తర్వాత 10 నిమిషాల్లో అతను లేకుండా వెళ్ళిపోయాడు. కుటుంబ సభ్యులకి తను చెప్పిన మాట కుటుంబ సభ్యులు చెప్పారు, నేను వెళ్ళిపోతున్నాను మీకు ఏ అవసరం వచ్చినా సినిమా అందరికి వెళ్ళి అని చెప్పాను. నాకు అంత దగ్గర ఆ కుటుంబం, అంత నమ్మకం అన్నమాట. అతను నిజంగా సదాశివరావు చాలా ఆయన పిల్లల్ని చదివించారు, డిసిప్లిన్గా ప్రేమగా కూడా ఉండారు. రమేష్ లేకపోవటం మాత్రం ఆయనకి నిజంగా ఇబ్బందికరం. తప్పకుండా ఆ కుటుంబానికి మేమందరం ఎల్లప్పుడూ అట్లా విలువలు కలిగిన కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉన్నాయని తెలియజేస్తూ మేము అందరి సెలవు తీసుకుంటున్నాం. డాక్టర్ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు రాజ్యసభ మాజీ సభ్యులు డాక్టర్ శ్రీనివాస్ గారికి జ్ఞాపక పూర్వకంగా కోపర్తి రాంబాబు గారు నాన్నగారి సదాశివం పుస్తకం ఆడియో చేశారండి. ఇప్పుడు ఆడియో రిలీజ్ స్వప్నాదేశ్వర గారు జగ కేవీపి రామచంద్ర గారు ప్లీజ్ రండి. వారందరికి కూడా హృదయపూర్వకంగా వందనాలు సమర్పించుకుంటూ నిజంగా ఈవేళ ఒక మహనీయుడైన వ్యక్తి గురించి ఆయన శత జయంతి సందర్భంగా స్మరించుకునే ఆయన గుర్తు చేసుకునే జయంతి ఉత్సవం ఉత్సాహభరితంగా జరిగే ఉత్సవం. దీంట్లో నాకు కూడా పాల్పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన మా కాసన్నేని సదాశివరావు గారికి మిత్రుడు, చాలా క్లోజ్ ఫ్రెండ్ కామినేని శ్రీనివాస్ గారికి,
వారి కుటుంబ సభ్యులకి సభా నిర్వాహకులకి అందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒకటి రెండు విషయాలు డాక్టర్ గారి గురించి నేను ఇక్కడ చెప్పడం అనేది నా అజ్ఞానాన్ని నేను వెల్లడించుకున్నట్టు అవుతుంది ఈ సభలో డాక్టర్ గారు ఆయన గొప్ప మానవతావాది ఆయన గొప్ప సజ్జను ఆయన గొప్ప విద్యావేత్త ఆయన గొప్ప సహృదయుడు ఇవన్నీ మీ అందరికీ బాగా తెలుసు నాకంటే నాకు తెలిసిన రెండు మూడు చిన్న చిన్న విషయాలు చెప్తాను ముఖ్యంగా నాకు సదాశివరావు గారి పరిచయం మా ఫ్రెండ్ డాక్టర్ కట్టా పుల్లయ్య ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి డాక్టర్ కేపి చౌదరి అయిపోయాడు వాడు మాకు ఎంత క్లోజ్గా ఉండేవాడంటే 1984లో అతని నర్సింగ్ హోమ్ వైఎస్ గారే ప్రారంభోత్సవం చేశారు 1994లో వైఎస్ గారే 10 సంవత్సరాలు చేశారు 2009లో 25 సంవత్సరాల ఉత్సవం కూడా చేశారు వీటన్నిటిలో డాక్టర్ గారి యొక్క ఇది ఎందుకు నేను ఉదాహరించానంటే కట్టా సుబ్బారావు కేపి చౌదరి వారు సమవయస్కులు మేము వారి పిల్లలతో సమానం మమ్మల్ని పిల్లలాగానే వారి పిల్లలాగానే మమ్మల్ని ఆశీర్వదించి దీవించేవాళ్ళు ఈ సందర్భంగా ఒకసారి అప్పటికి కట్టా సుబ్బారావు కొడుకు సదాశివరావు ఆ సదాశివరావు పేరు కూడా ఆయన మిత్రుడు గౌరవార్థమే పెట్టుకున్నారు డాక్టర్ సదాశివరావు గుర్తుగానే అతను కూడా ఇప్పుడు మంచి కార్డియాలజిస్ట్ కింద స్టేట్స్లో చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు ఈ సందర్భంగా వెళ్ళటం జరుగుతామంటే చౌదరి వాళ్ళ ఫాదర్ కోసం నేను అప్పుడు కాకినాడలో ఉన్నప్పుడు కొన్ని చిన్న చిన్న వాళ్ళ ఫాదర్కి ఇష్టమని కొన్ని వస్తువులు తెమ్మని నన్ను అడిగేవాడు సరే దాంతోపాటు అప్పట్లో డాక్టర్ గారు సిగరెట్లు కాల్చేవారు డాక్టర్ గారికి సిగరెట్లు అవి కూడా తీసుకురా బాగుంటుందంటే మా ఇద్దరికి ఒక టైంలో ఆ డబ్బులు తీసుకోవే రామచంద్రరావు అని ఆయన నాతోటి చాలా గట్టిగా దెబ్బలాడితే మీరు డబ్బులు ఇచ్చేటైతే నేను తీసుకురానని సిగరెట్లు ఆయనకి బాగా ఇష్టంగా ఉండే దాని తర్వాత కాకినాడ ఆయన వచ్చినప్పుడు మేమందరం కలిసి ఉండగా నాకు తెలుసు వారికి గుంటూరులో వారి మీద ఎంత వర్క్ ప్రెషర్ ఉంటుందో వారు టైము ఎన్ని రకాలుగా టెన్షన్స్లో ఉంటారో విషయం తెలుసు నాకు అప్పుడు కాకినాడలో వచ్చినప్పుడు ఆయన రామచంద్రరావు ఇదేంటే ఈ ప్రొఫెసర్లతోటి వాళ్ళతోటి మాట్లాడినప్పుడు నీ గురించి కూడా ప్రస్తావిస్తే బాబాయ్ అతను పాస్ కాకపోతే ఎట్లా అండి బాబు మా అందరికీ చాలా ప్రమాదం అతను పాస్ అవ్వాలంటున్నారు ఏంటి ఇట్లా భయపెట్టేసావయ్యా ఏంటి విషయం అన్నారు సర్లేండి మనం అన్నీ సుబ్బారావు ముందు మాట్లాడుకోవటం బాగుండదులేండి మళ్ళీ మాట్లాడుకుందామని చెప్పా తర్వాత సాయంత్రం అయింది సాయంత్రం అయిన తర్వాత రామచంద్రరావు మనకి ఎక్కడన్నా సాయంత్రం కొంచెంసేపు ఈ టెన్షన్స్ మర్చిపోవడానికి టైం దొరుకుతుందంటే పర్లేదండి మనం సుబ్బారావు కొంచెం విశ్రాంతి తీసుకున్న తర్వాత మనం వెళ్దాం బయటికి అని చెప్పి దారిలో మేము వెళ్తా ఉంటే అడిగారు ఆయన ఎక్కడికి వెళ్తున్నాం రామచంద్రరావు అంటే ఎక్కడికంటే ఆఫీసర్స్ క్లబ్కి వెళ్తున్నామండి అన్న ఆఫీసర్స్ క్లబ్బు అనేది దాని పేరే ఆఫీసర్స్ క్లబ్బు నేను అప్పటికి ఇంకా మెడికల్ స్టూడెంట్ని ఇదేంటే రామచంద్రరావు నిన్నెట్లా రాణిస్తారా ఆఫీసర్ క్లబ్లో అసలు నిన్నెట్లా అలా చేస్తారంటే సరేండి రండి చూద్దాం మామూలుగా కొంచెంసేపు అక్కడికి వెళ్ళిన తర్వాత అని సరే ఆయన్ని గుర్తుపట్టిన డాక్టర్స్ వాళ్ళు ఉన్నారు కొంతసేపు అంటే నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే
తర్వాత తరంలో వాళ్ళకి ఆయన పిల్లల కంటే కూడా చిన్నవాళ్ళమైన మాతోటి ఎంత సరదాగా ఆయన టెన్షన్స్ మర్చిపోయి మాలో ఒకణ్ణి అనే ఆత్మీయత భావం ఇవ్వగలిగేవారు. అది చెప్పడం కోసమే ఈ విషయాలు చెప్పాను. దాని తర్వాత ఆయన నా రాజకీయ అభివృద్ధి అనుకోండి, రాజకీయ జీవితాన్ని అనుకోండి, చూస్తా ఆయన చాలా ఆనందం పొందేవారు. నేను మనస్ఫూర్తిగా ఆయన 1989లో పెదకూరపాడులో కంటెస్ట్ చేయకూడదు అని కోరుకున్నాను మనసులో. ఎందుకంటే నాకు ఆ రోజున్న పొలిటికల్ అవగాహనను బట్టి, నాకున్న పరిజ్ఞానాన్ని బట్టి ఆయన ఆ ఎలక్షన్లో ఆ కాన్స్టిట్యూన్సీలో గెలిచే అవకాశాలు లేవు నాకున్న సమాచారాన్ని బట్టి. అరే ఇంత మంచి మనిషి, ఇంత మానవతావాది, ఇంత ఉదార హృదయుడు, ఇటువంటి ఉన్నత విజయని అనేక మందికి అందుబాటులోకి తీసుకొచ్చిన మనిషి ఈ ఎలక్షన్స్లో ఓడిపోబోతున్నాడే అని నాకు చాలా బాధగా ఉండేది. సరే, దాంట్లో నా పార్టీ గెలవాలని నేను నా వంతు కృషి నా పార్టీ కోసమే చేశాను. కానీ ఒక కుటుంబ సన్నిహితుడిగా నేను చాలా బాధపడ్డాను. దాని తర్వాత 2006లో అప్పట్లో నా పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ఇవాళ చెప్పుకుంటే కొంచెం అతిశయోక్తిలాగాను, నా గురించి నేను కొంచెం డబ్బా కొట్టుకున్నట్టుగాను అనిపించవచ్చు. కానీ ఆ రోజు ఉన్న వాస్తవం ఏంటంటే, నీకు ఒక నిమిషం టైం కావాలా, ఒక 10 లక్షల డబ్బు కావాలా అంటే, 10 లక్షల డబ్బు ఎవరికి కావాలయ్యా బాబు, నాకు ఆ ఒక్క నిమిషం టైము దొరికేటట్టు చూడమని నేను ఉన్న సందర్భంలో నా యాంటీ రూమ్లో ఒక మినిస్టరు, ఇద్దరు ప్రిన్సిపల్ సెక్రటరీస్ తోటి ఒక కొత్త పథకం ప్రవేశపెట్టడానికి దాని గురించి ఉన్న మంచి చెడ్డలు, దాని బాగోగులు డిస్కస్ చేస్తున్న సందర్భంలో కొన్ని స్లిప్స్ వచ్చినాయి. వాటిని చూసుకొని చూస్తా ఉంటే ఒక ఇద్దరు మినిస్టర్లు వెయిటింగ్ ఉన్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారు, ఇంకా కొంతమంది ముఖ్యమైన అధికారులు ఉన్నారు. ఇంకా ఆ కాగితాలు చూస్తూ ఉంటే డాక్టర్ కాసం నేను సహాయ చేయడం అనిపించింది. డాక్టర్ కాసిన సదాశివరావు అని కనిపిస్తే నేను ఆ మీటింగ్ అక్కడ ఆపేసేసి మళ్ళీ మనం కొంత టైం తర్వాత మళ్ళీ నేను మా ఆఫీస్ మీకు ఇంటిమేట్ చేసింది ఎప్పుడు కలుద్దాం అనేది అని నేను బయటికి వెళ్ళి ఆయన్ని రూమ్లోకి తీసుకొని వచ్చి ఆయనతో పాటు ఇంకా కొంతమంది వచ్చారు. మరి ఆ రోజు వచ్చిన వాళ్ళలో కొంతమంది ఇక్కడ ఉన్నారు లేదో నాకు గుర్తులేదు, కానీ కూర్చోబెట్టి ఏమి సార్ ఎందుకు మీరు రావటం, ఎందుకు నాకు ఫోన్ చేసింటే సరిపోతుంది కదా అంటే, లేదు లేదు రామచంద్రరావు, నీ గురించి మన వాళ్ళందరూ చాలా బాగా చెప్తా ఉన్నారు, నాకు చాలా గర్వంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. సరే మన వాళ్ళు ఏదో పని గురించి నీ దగ్గరికి నేను వాళ్ళు రావాలని అన్నారనుకో, ఆ పని సాధ్యాసాధ్యాలు ఏమిటో ఇదేమిటో నువ్వు చూడు, దానికి అవకాశం ఉంటే చెయ్యి, లేతే లేదు. కానీ నిన్ను ఈ ప్లేస్లో నీ అభివృద్ధి చూసి నేను ఆనందిద్దామని వచ్చాను అని నిండు హృదయంతో నేను నా జీవితంలో సగర్వంగా ఫీల్ అయ్యి చాలా ఆనందం పొందిన సందర్భాల్లో అదొకటి. అప్పుడు మళ్ళీ నేను వచ్చి వారిని బయట వరకు పంపించి వెనక్కి వస్తే ఈ హాల్లో ఉన్న వాళ్ళందరికీ చాలా ఆశ్చర్యం,
ఇదేంటి డాక్టర్ గారు ఏంటి ఒక మామూలుగా నా జస్ట్ ప్యాంటు షర్ట్ వేసుకొని ఓ బట్టతలతోటి ఓ కళ్ళజోడుతోటి వచ్చారు. అప్పటికి ఆయన కొంచెం మెయిన్ రాజకీయ రంగంలో లేకపోవడంతో తరాలు మారుతూ ఉంటాయి. సో ఎక్కువ మంది గుర్తుపట్టలేదు. నన్ను వచ్చిన తర్వాత అక్కడ ఉన్న మంత్రులు అడిగారు, ఎవరు డాక్టర్ గారు మీరు ఇంత గౌరవం ఇచ్చారు ఇదంటే, ఆయన ఒక గొప్ప మానవతావాది, ఆయన ఒక గొప్ప సంఘ సేవకుడు, ఆయన ఒక గొప్ప విద్యాదాత, ఆయన నాలాంటి అనేక మందికి స్ఫూర్తి ప్రదాత. ఇటువంటి వ్యక్తులు కొంతమంది సమాజంలో ఉన్నారు కనుకే ఇంకా మనం ఈ సమాజం ఇంకా నడుస్తూ ఉంది. వారిని ఆదర్శప్రాయంగా తీసుకొని వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నేను అప్పటికీ ఇప్పటికీ కూడా అనుకుంటాను కొంతమంది వ్యక్తులు వీళ్ళు రాజకీయాల్లో రాకుండా మరి వారి సహచరులు వారి మిత్రులు వారు ఆ కాంటెంపరీస్ ఆ పరిస్థితులు ఏమిటో కానీ నా దృష్టిలో మటుకు డాక్టర్ కాసిన నేను సదాశివరావు గారు రాజకీయాల్లో రాకుండా ఉంటే ఇంకా గొప్పగా వారు ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇందాక సదా మన గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు చెప్పారు, తర్వాత చాలా సీనియర్ రాజకీయ నాయకులు మన వడ్డే స్వప్నసి మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మనం ఇక్కడ కాంట్రవర్షియల్ అవ్వాల్సిందే, తప్పదు. అది మనం కొన్ని సిద్ధాంతాలు కొంతమంది నచ్చచ్చు, కొన్ని ఉంది నచ్చకపోవచ్చు, కొన్ని రాజకీయంగా మనం కరెక్ట్ అనుకున్న ఎదుటివాడు కరెక్ట్ కాదనుకోకపోవచ్చు, మనం చూసే కోణాల్లో తేడా ఉండొచ్చు, మన దృక్పథాల్లో తేడా ఉండొచ్చు. అటువంటి పరిస్థితుల్లో మనం కొంతమంది మంచి వాళ్ళని కూడా మనకు తెలిసి కూడా విమర్శించాల్సి వస్తూ ఉంటుంది, తప్పదు. అటువంటి తప్పని పరిస్థితులు ఇవాళ సమాజంలో రాజకీయాల్లో ఏర్పడి మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా వాటిని మనం అంగీకరించక తప్పదు. మరొకసారి సదాశివరావు గారి లాంటి వ్యక్తులు సమాజానికి సమాజం అభివృద్ధికి కులమత ప్రాంతీయ బాధ లేకుండా వాళ్ళు కృషి చేశారు. అటువంటి మహనీయుడి మహానుభావుడి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటూ ఉన్నాను. డాక్టర్ రామచంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తదుపరి డాక్టర్ దాసరి ప్రసాదరావు గారు. డాక్టర్ ప్రసాదరావు గారు ఎంబీబీఎస్ ఎంఎస్ కోర్సుల్లో డాక్టర్ గారికి ప్రత్యక్ష శిష్యులు. డాక్టర్ గారి దగ్గర సర్జరీ చేయడాలు మెలకువలు అనేటువంటి వాటిని క్షుణ్ణంగా అవగాహన చేసుకున్నటువంటి గొప్ప వైద్యులు. డాక్టర్ ప్రసాదరావు గారి ప్రసంగం. డాక్టర్ కాసరనేని సదాశివరావు గారి శత జయంతికి నన్ను మాట్లాడమని కోరిన ఆహ్వాన సంఘానికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, సదాశివరావు గారి అవమానం వచ్చిన అందరికీ నా నమస్కారం. నేను కొంతమేరకు వ్యాపార రంగం అయిపోయిందని కొంతమంది చాలామంది ఆందోళన చెందుతూ ఉన్నారు. దాన్ని విద్యారంగంలో ఉన్నవాళ్ళు, ప్రైవేటు వ్యక్తులు కూడా విద్యారంగంలో ప్రవేశించాలా? ప్రవేశించకపోతే లాభం లేదు. ప్రభుత్వాలు మాత్రమే అందరికీ విద్యను అదే విద్యను అందించలేరు. అందుకని ప్రైవేటు వాళ్ళు కూడా దాంట్లో రంగాలా రావాలా, వైద్య రంగంలోకి రావాలా, విద్యారంగంలోకి రావాలా. కానీ ప్రమాణాలు పాటించాలి. ప్రమాణాలు పాటించి కొంత విలువలతో కూడినటువంటి యొక్క పద్ధతిగా విద్యా సంస్థ నడిపితే అది చాలా గొప్ప విషయం. ఈ ఊరిలో చాలామంది అలాంటి మంచి విద్యా సంస్థలు స్థాపించి మహనీయులు అనేక మంది ఉన్నారు. వాళ్ళ కుటుంబాలే మొత్తం
తమ ఆస్తిలో చాలా భాగం విద్యారంగానికి ఖర్చు పెట్టిన మహనీయులు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరి పేరు ఇప్పుడు నేను చెప్పలేని సమయం తక్కువగా ఉంది కాబట్టి. అలాంటి వారి అందరిలో కూడా సదాశివరావు గారు ఒక రకమైన డెక్క, వాళ్ళందరికీ స్ఫూర్తిని నింపించిన డెక్క మహనీయుడు సదాశివరావు గారు. దాంతోపాటు ఆయన కళలన్నా సాహిత్యం అన్నా చాలా ఇష్టం. సాహితీ పదులను గుర్తించేవాడు, ఆయన ప్రోత్సహించేవాడు. ఇందాక మనం విన్నాం కదా కాస్త కళ, వారి గురించి చెప్పినట్టు పద్యం మనందరినీ ఎంతో ఉత్సాహపరిచింది. ఎందుకంటే పద్యానికి ఆ శక్తి ఉంది. పద్యం జనాన్ని కదిలించగలదు, మంచి మాటలు మనసులో కొత్త ఆలోచనలు రప్పించగలవు. ఈ మంచి ఆలోచనలు మంచి కళలు ఇవన్నీ కూడా విద్యా దశలోనే పెద్దలు గురువులు పిల్లలకు నేర్పించాలా ప్రోత్సహించాలా, దాన్ని కూడా మనం వారి జీవితం నుంచి తెలుసుకోవాల్సిన విషయం అని చెప్పని మీ అందరికి కూడా మనం చేస్తూ ఉన్నాను. ఈ తర్వాత దీంతోపాటు వైద్య రంగంలో ఉన్న వాళ్ళు, పేదలు, గ్రామీణ ప్రాంత ప్రజలు ముందు వాళ్లకు ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ యొక్క బాగు కోసం గట్టిగా పనిచేయాల్సి ఉంది. ఎందుకంటే దూర భారాల నుంచి వచ్చిన వాళ్ళను ఎక్కువసేపు ఉంచకుండా త్వరగా చూసి వాళ్ళని త్వరగా పంపించే విధంగా చూడాలి. త్వరగా పంపించడం అంటే ఇంటికి త్వరగా పంపించేట్టుగా చూడాలి. ఆసుపత్రిలో చేరిన వాళ్ళని కూడా తొందరగా వాళ్ళని వాళ్ళ ఇంటికి పోయేట్టుగా చూడాలి. అది గొప్ప విషయం. పైకి పోయేట్టు చూడడం కాదు, ఇంటికి పోయేట్టుగా చూడాల్సిన అవసరం ఎంతో. ఇందాక పేర్కొన్న ఈ మూడు రంగాల్లో కూడా ప్రజ్ఞాపాఠవాలతో మచ్చలేని జీవితాన్ని గడిపిన డాక్టర్ కాసరేని సదాశివరావు గారు తన జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు, మనందరికి కూడా ఆదర్శప్రాయుడిగా నిలబడ్డాడని చెప్పని నేను మనవి చేస్తున్నాను. పీపుల్స్ నర్సింగ్ ఏర్పాటు చేసి పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించడమే కాదు, అవసరమైన వారికి మందులకు కూడా ఆయనే ఆర్థిక సహాయం చేసేవాడని చెప్పని చెప్తారు. ఇది చాలా గొప్ప గుణం. దాదాపు 50 ఏళ్ల పాటు వైద్య వృత్తిలో ఆయన రాణించి కొనసాగి గొప్ప హస్తవాసి కలిగినట్టు యొక్క వైద్యుడిగా పేరు పొందారు. ఆయన శస్త్రచికిత్సను యంత్రం చేసినంత ఖచ్చితత్వంతో చేసేవారని ప్రతీతి. కానీ యంత్రానికి మనసు ఉండదు, వారికి మనసు ఉండేది. ఆ మనసుతోనే లక్షల మంది మనసులను ఆయన గెలుచుకున్నారు సదాశివరావు గారు. అది మంచి డాక్టర్ అంటే ఆ విధంగా మంచి ప్రావీణ్యత చూపించి మంచిగా చికిత్సలు చేయడమే కాకుండా మంచిగా పేషెంట్ని ప్రేమతో అభిమానంతో చూడటమే కాకుండా వారికి కావలసిన విధంగా ఏర్పాటు చేయడం, ఆధునిక వైద్య పరికరాలకు ఇతరత్ర సౌకర్యాలకు చాలా ఖర్చు అవుతుంది. అందులో అందరూ ఫ్రీగా చేయమని నేను చెప్పను, సాధ్యం కూడా కాదు. ఒట్టి మాటలు చెప్పిన ఉపయోగం కూడా లేదు. కానీ దానికోసం డబ్బు తీసుకోవచ్చు, కానీ అదే పరమావిధిగా భావించకూడదు. జీవితంలో సేవ అనేది ఒక భాగం కావాలి అందరికీ, ఏ పని చేసేవాళ్ళైనా సరే. ఎందుకంటే షేర్ అండ్ కేర్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఇతరుల కోసం కాస్త మనం మన ఆదాయంలో కొంత ఖర్చు పెడితే మనకు పుణ్యం వస్తుంది, పుణ్యం మీద నమ్మకం లేని వాళ్ళకి సంతృప్తి వస్తుంది. ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి గ్రామీణ ప్రజలపై ఆయన ఆపేక్షతో రైతాంగ హక్కుల కోసం కూడా సదాశివరావు గారు రాజకీయ రంగ ప్రవేశం చేశారు అని ఆచార్య రంగా గారి అభిమాని మా అందరిలాగే జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి నేను ఒంగోలులో పోటీ చేస్తే ఆయన ఇక్కడ పోటీ చేశాడు. ఆయన ప్రజా వైద్యుడిగా జనం గుండెలు గెలుచుకున్నారు. చదువుకున్నవారు, సేవాగుణం ఉన్నవారు రాజకీయాల్లోకి రావాలని దివంగత మహనీయుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో చేరి పెదకూరపాడు నియోజకవర్గం నుంచి ఆయన 85లో శాసనసభ్యుడిగా గెలిచాడు. రాజకీయ నాయకుడిగా విలువలు పాటించాడు. వారు ఏనాడు మాట తోరడం నేను ఎరగలేదు. వారిని నేను చిన్నప్పటి నుంచి చూసేవాడిని, ఆరాధించేవాడిని, కలుసుకుంటుండేవాడిని. శాసనసభలో కూడా ఉండే అవకాశం కూడా లభించింది. కానీ ఆయన కొన్ని విలువలు, ఆ రోజున చాలామంది నాయకులు
వారిలో ముఖ్యంగా ఇలాంటి వారు విలువలతో కూడిన రాజకీయం చేసేవారు. జన్మించింది 1923లో స్వాతంత్ర సంగ్రామాన్ని చూసి స్వరాజ్యాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో ఆనాడు నేతలు కన్న కళ్ళు వారి ప్రసంగాల ద్వారా ఆయన ఆకలింపు చేసుకునేవాడు. అందుకే వారు అభ్యుదయ పందాల్లో పయనించారు, సమాజ హితం కోసం తన కృషి చేశారు. నేను ఇందాక చెప్పినట్టుగా 10 మంది బాగు కోసం పనిచేసి అది భారతీయ సనాతన ధర్మం. భారతీయ సనాతన ధర్మం ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి రంగరించి మేళవించి మనకందరికీ అందించినట్టు ఎక్కువ వారసత్వం అవుతుందో అది ధర్మము, సేవాభావము. దీన్ని మనందరం కూడా జీవితంలో ఆచరించే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంత. ఆయన సదాశివరావు గారు చెప్పేవారు, సంపద అయినా విద్య అయినా అది పంచుకుంటే పెరుగుతుంది కానీ తరగదు అని చెప్పేవాడు. ఆ విధంగా విశ్వసించాడు, ఆ విధంగా ఆయన వ్యవహరించాడు. తద్వారా ఆయన ఎనలేని కీర్తి సంపదలను సంపాదించుకున్నాడు. ఈ ఆఖరిగా నేను ఒక మాట ఎక్కువసేపు మాట్లాడే నాకు నేను బయటకు కనిపించినంత ఉత్సాహంగా నా ఆరోగ్యం లేదు, కొంత శరీరం సహకరించడం లేదు. ఎక్కువసేపు కూర్చుంటే నడుము బాగా నొప్పి వేస్తుంది, తిరగాలని ఉంది, అందరినీ కలవాలని ఉంది, కానీ దానికి అనుగుణంగా శరీరం సహకరించడం లేదు. అందుకని నేను చెప్పాను, నేను ఎక్కువసేపు కూర్చోలేను, ఏమనుకోవద్దని. నిలబడడం అంటే ఆ రాజకీయంలో నిలబడడం మానేశాను అనుకోండి. పదవీ విరమణ చేసినా పెదవి విరమణ చేయలేదు. అందుకని అందరినీ తరచుగా అందరినీ కలుస్తూ ఉంటే, మీలాంటి వాళ్ళని చూస్తూ ఉంటే, ఇలాంటి మహనీయుల యొక్క జీవితాలను స్మరించుకుంటూ ఉంటే నాకు కూడా మనసు ఉత్సాహంగా ఉంటుంది. మనసు ఉత్సాహంగా ఉంటే శరీరం కూడా కొంత సహకరిస్తుంది. ఈరోజు నా రాజకీయాలు చూస్తుంటే చీదరేస్తుంది, జుగుప్స కలుగుతుంది, కొంతమంది వ్యవహరిస్తున్న తీరు సిగ్గుగా అనిపిస్తుంది. దీన్ని మార్చాలి మనం. ఏం మార్చలేదు, మన చేతిలో ఇందాక చెప్పా కదా నేను, అదేదో మనం ఏం చేయలేము, మనం ఏం చేయలేము అట్లా అనుకోకూడదు. మనందరం ఏదో ఒకటి చేయగలము. అందుకని ఈరోజు మంచి మంచి వ్యక్తులను మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్. క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్, ఈ నాలుగు ఉన్న మహనీయుడు మన ముందున్నాడు, మన ముందు పనిచేశాడు. మీరు చాలామంది కూడా తెలుసు, అలాంటి మహనీయులు ఎన్నుకుంటే మంచి జరుగుతుంది అనేది రుజువైంది. ఆ క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్, ఆ 4 C's లేకుండా ఇప్పుడు కొత్తగా 4 C's 4 వచ్చాయి. నేను ప్రతి సమావేశంలో కావాలని చెప్తున్నాను. కొత్తగా వచ్చిన 4 C's ఏంటంటే క్యారెక్టర్ కాదు, అది క్యాస్ట్, కమ్యూనిటీ, క్యాష్, క్రిమినాలిటీ. ఈ 4 కొత్త C's అసలు C's ముందు వచ్చి ఈ కొత్త C's మనం గౌరవించకూడదు, వాటికి ప్రభావం కాకూడదు. కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, భాష పేరుతో జనాన్ని రెచ్చగొట్టే రాజకీయ నాయకులకు గుణపాఠం చెప్పాలా? అవినీతికి అందరం వేసి అవతల వాళ్ళను వేధించి తాము సంపాదించి ముందుకు వెళ్దాం అనుకునే వాళ్లకు మనం సెలవు చీటి ఇవ్వాల్సిన అవసరం ఎంత ఉందని మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ఇలాంటి మహనీయుడిని తరించుకోవడానికి కారణం ఏంటంటే ఈ చట్ట సభలు ప్రజలకు మేలు చేసే పవిత్ర స్థలాలు లాంటివి. ఆ పవిత్ర స్థలాల్లో ప్రతీకారానికి, ద్వేషానికి, వ్యక్తిగత దూషణలకు, తప్పుడు పనులకు అవకాశం ఉండదు. ఆ చట్టసభలోకి వెళ్ళి కొందరు చెప్తుంటారు, అది ఇది మాట్లాడి చక్కాలు మడిచి బయటకు రాని సంగతి చూస్తానని. బయట ఉండేవాడిని గెలిపించి లోపలికి పంపిస్తే బయటకు రాని సంగతి చూస్తూ ఉంటాడు. అంటే బయట ఉండాల్సిన సరుకే కానీ లోపలికి పంపించాల్సిన సరుకు కాదని జనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని ఈ సందర్భంగానే మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఓటు వేయడం కులాన్ని చూసి కాదు, ధనాన్ని చూసి కాదు, గుణాన్ని చూసి. ఆ గుణవంతులను మనం ఎన్నుకుంటే మంచి పనులు వాళ్ళు చేస్తారు, మనకు మంచి జరుగుతుంది. పోటీ చేసే నేతల వ్యవహార శైలి, నడవడిక అన్నింటినీ బేరీజు వేసుకొని మనం ఓటు వేయాలి. ఇప్పుడు ఎలక్షన్ ఇప్పుడు వస్తుంది, రేపు మనం ఓటు వేయమని కాదు, ఓటు వేసేటప్పుడు. ఎందుకంటే రాజకీయ నాయకులు రాష్ట్ర గతిని, మన భవిష్యత్తును, దేశ గతిని మార్చగలరు. దేశాభివృద్ధి, సమాజ హితం, ప్రజాసేవ తప్ప మరొక ధ్యాసం లేని మహనీయులు అనేక మందిని మనం చూసాం ఇక్కడ. ఈ జిల్లా
స్వాతంత్ర సమర యోధులకు పెట్టిన పేరు. వాళ్ళ జీవితాన్ని ఎంత సాదాసీదా గడిపారో మనం చూసాం. మీరు కూడా చాలామంది చూసి ఉంటారు. రంగా గారిని చూశారు, వావిలాల గారిని చూశారు, జూపుడు గారిని చూశారు, ఇంకా అనేక మంది పెద్దలను చూశారు. వాళ్ళ జీవితాల్లో వాళ్ళు సాదాసీదాగా జీవితాలు గడిపి ఎంత ఆదర్శప్రాయుడయ్యారో, ఎంత పేరు ప్రఖ్యాతి తెచ్చుకున్నారో నేటి యువతరం గమనించాల్సి ఉంది. అందుకే నేను మొన్న ఎక్కడో చెప్పాను, యువతరం రాజకీయాలకు రావాలా? యువతరం అంటే మా కొడుకుని నేను ముందు పెట్టడం నెడ్డం కాదు. వాడి వారికి క్వాలిఫికేషన్ ఉంటే జనం నెడతారు. వారసత్వం కాదు నేను చెప్పేది, జీవసత్వాలు ఉన్న వ్యక్తులు రాజకీయాలకు రావాలా, దాంతోపాటు చదువుకున్న వాళ్ళు రాజకీయాలకు రావాలా. చదువుకున్న వాళ్ళు యువకులు రాజకీయాల్లోకి వస్తే రాజకీయం చాలా వరకు బాగుపడుతుంది. ఈ యువతరాన్ని పెద్ద ఎత్తున మనందరం ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఉంది. మిత్రులారా, ఈరోజు డాక్టర్ సదాశివరావు గారు వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా చక్కగా చదివించాడు. వాళ్ళు చూడండి, వాళ్ళ కుటుంబ సభ్యుల్లో డాక్టర్ కాని వాళ్ళు లేరు, అందరూ డాక్టర్. తర్వాత తరం కూడా ఎంతమందికి అవకాశం ఉంటుంది. ఆయన ఒక అధ్యాపకుడిగా కూడా చాలా విలువైన సేవలు అందించారు. శాస్త్ర నిపుణుడిగా పేరుగాంచి ఎంతోమంది ప్రముఖ వైద్యులకు ఆయన గురువు. ఆ ప్రమాణాలు విలువలు ఆయన బోధించాడు. అలాంటి మార్గదర్శనాలను మనం ఇప్పటికి కూడా ఆదర్శంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇందాక చెప్పారు కదా, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్థాపించడం, అది సక్రమంగా నడిచేట్టు చూడడం, అలాగే ఆయన కుటుంబ విలువల మధ్య పెరిగాడు. అమ్మమ్మ గారింటి ఎక్కువగా పెరిగారు. మేనమామ గారు విద్యార్థికుడు కావడం వలన ఆయనకు కూడా విద్యపై మక్కువ కలిగింది. మనం కూడా మన పిల్లలను చదువుకునేట్టుగా చేయాలి. ఇంకా చాలామంది వక్తలు ఉన్నారు, ఎందుకంటే టైం అయిపోయింది. అందుకని నేను క్లుప్తంగా రెండు మాటలు చెప్తాను. నిజంగా ఈ కార్యక్రమం ఆయన్ని స్ఫూర్తి తీసుకుని మనం ఉండాలి. వీళ్ళు చేస్తున్న కుటుంబ సభ్యులు అందరూ, ఇప్పుడు వల్లిని వర్ధను ఇంగ్లాండ్ నుంచి వచ్చారు, ఉషా విష్ణుప్రియరావు ఉన్నారు, ఇక్కడ అంకమరావు యుగేంద్ర జయశంకర్, వీళ్ళందరూ కలిసి 12 నెలలు చేశారు. ఇది ఫైనల్ దానికి ఎప్పుడు అడిగారు. ఇది నిజంగా తలుచుకుంటే ఆయనకి మనం అందరికీ తెలుసు ఆయన ఏంటి అనేది. ఒకసారి ఆయన గుర్తు చేసుకుంటే మనం కూడా చేసిన మంచి పనులు కొంత చేయగలిగితే మన జీవితాలు ధన్యమవుతాయి. ఆయన విద్యాసంస్థలే కాదు, మొత్తం అందరూ పిల్లలు అదే పద్ధతుల్లో ఉన్నారు. అని ఎక్కడ ఎవరు తండ్రికి మంచి పేరే తీసుకొచ్చారు. రమేష్ 2017 చనిపోయే ముందు నా దగ్గరికి వచ్చి నన్ను మావయ్య అంటాడు. మా నేను ఎయిమ్స్లో మా కుటుంబం తరఫున నాన్నగారి పేరున 2 కోట్ల రూపాయలు ఇస్తానని అన్నారు. నాకు చాలా సంతోషం వేసింది. తండ్రి మామూలుగా అయిపోయిన తర్వాత 2 కోట్లు అంటే 17-6 ఏళ్ళ నాడు అది పెద్ద అమౌంట్. అప్పుడు ఎయిమ్స్ దానికి వెంకయ్యనాయుడు గారితో అనౌన్స్ చేయించాం. అన్నీ మరి అది ఆళ్ళ నుంచి మళ్ళీ 1 ఏడాది నాడు ఆయన పిలిచేలా మేము అనౌన్స్ చేసాం. ఎలా తీసుకుంటారంటే డబ్బు ఇస్తారంటే కూడా అది ఎలా తీసుకుంటారో అది మాకు చెప్పట్లా. అంటే వ్యవస్థలు అలా ఉన్నాయి. నిజంగా ఆ వ్యవస్థలు అంటే ఒక మాట చెప్పాలి, ఎయిమ్స్ చాలా రాష్ట్రాల్లో స్థాపించారు. ఇప్పుడు ఇంకా మొదటి సంవత్సరం అట్లా ఉంది. ఇప్పుడు మన ఎయిమ్స్ మంగళగిరిలోది 6వ బ్యాచ్ అడ్మిట్ అయిపోయి 7వ బ్యాచ్ ఈ ఏడాది అడ్మిట్ అవుతాను జూన్ జూలైలో. అంటే దానికి ముఖ్య కారణం మనం అంత మంచి సంస్థ వస్తానికి ముఖ్య కారణం పెద్దలు. అక్కడ వెంకయ్యనాయుడు గారు సహకరిస్తాం, అక్కడ నడ్డా గారు హెల్త్ మినిస్టర్గా ఉండటం, చంద్రబాబు నాయుడు గారు ఏది అడిగినా రాష్ట్ర ప్రభుత్వం చేసే వస్తే 12 కార్యక్రమాలు ఉన్నాయి. కాంపౌండ్ వాళ్ళు, ల్యాండ్ అలాట్మెంట్, ఎలక్ట్రిక్ లైన్స్, అట్లాంటి మొత్తం అన్నీ ఆయన అధికారులని సిఎస్ని కూర్చోబెట్టి అన్నీ చేశారు. ఒకే ఒక్కటి శాంక్షన్ అయింది కానీ డెడికేటెడ్ వాటర్ సప్లై ఫ్రమ్ కృష్ణా రివర్ టు ఇది, అన్నీ ఆయన చిత్తశుద్ధి చేయబట్టి అంత మంచి సంస్థ వచ్చింది. ఆ డెడికేటెడ్ వాటర్ సప్లై అప్పుడు శాంక్షన్ అయింది, ఇప్పుడు కూడా ఇంకా కంప్లీట్ అవ్వాలి. దురదృష్టం అలా ఉంది పరిస్థితి. నేను వేరేగా ఎవరిని క్రిటిసైజ్ చేయటానికి చెప్పట్లా. అభివృద్ధి అంటే అలాంటి సంస్థలు మనకు వస్తే మనం వాళ్ళు ఎంతమంది కోవిడ్లోనే వచ్చేసింది తప్పకుండా. ఆ కుటుంబ సభ్యులు చేసిన కార్యక్రమాన్ని మనస్ఫూర్తి అభినందిస్తూ రమేష్ నాకు చివరిగా 2017 నాతో ఉండి ఒక రాత్రి 11 గంటలకి వర్ధన్ ఫోన్ చేసి సినిమా నాన్న నీతో మాట్లాడతాడని ఫోన్ ఇచ్చారు. ఫేస్ టైంలో చేస్తున్నారు లోన లేదని నేను వరండాలోకి వచ్చి కూర్చున్నాను. అప్పుడు తన మామ నేను వెళ్ళిపోతున్నాను మామ అని చెయ్యి ఊపాడు. ఆ తర్వాత 10 నిమిషాల్లో అతను లేకుండా వెళ్ళిపోయాడు.
కుటుంబ సభ్యులకి తను చెప్పిన మాట కుటుంబ సభ్యులు చెప్పారు. నేను వెళ్ళిపోతున్నాను, మీకు ఏ అవసరం వచ్చినా సినిమా అందరికి వెళ్ళి అని చెప్పాను. నాకు అంత దగ్గర ఆ కుటుంబం, అంత నమ్మకం అన్నమాట. అతను నిజంగా సదాశివరావు చాలా ఆయన పిల్లల్ని చదివించాడు, డిసిప్లిన్గా ప్రేమగా కూడా ఉన్నాడు. రమేష్ లేకపోవటం మాత్రం ఆయనకి నిజంగా ఇబ్బందికరం. తప్పకుండా ఆ కుటుంబానికి మేమందరం ఎల్లప్పుడూ అట్లా విలువలు కలిగిన కుటుంబానికి ఎప్పుడు అండగా ఉన్నాయని తెలియజేస్తూ మేము అందరి సెలవు తీసుకుంటాం. డాక్టర్ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు రాజ్యసభ మాజీ సభ్యులు డాక్టర్ శ్రీనివాస్ గారికి జ్ఞాపక పూర్వకంగా కోపర్తి రాంబాబు గారు నాన్నగారి సదాశివం పుస్తకం ఆడియో చేశారండి. ఇప్పుడు ఆడియో రిలీజ్ స్వప్నాదేశ్వర గారు జగన్ కేవీపి రామచంద్ర గారు ప్లీజ్ రండి. సినిమా వెళ్ళిపోయింది. వారందరికి కూడా హృదయపూర్వకంగా వందనాలు సమర్పించుకుంటూ నిజంగా ఈవేళ ఒక మహనీయుడైన వ్యక్తి గురించి ఆయన శత జయంతి సందర్భంగా స్మరించుకునే ఆయన గుర్తు చేసుకునే జయంతి ఉత్సవం ఉత్సాహభరితంగా జరిగే ఉత్సవం. దీంట్లో నాకు కూడా పాల్పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన మా కాసన్నేని సదాశివరావు గారికి మిత్రుడు, చాలా క్లోజ్ ఫ్రెండ్ కామినేని శ్రీనివాస్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, సభా నిర్వాహకులకి అందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒకటి రెండు విషయాలు డాక్టర్ గారి గురించి నేను ఇక్కడ చెప్పడం అనేది నా అజ్ఞానాన్ని నేను వెల్లడించుకున్నట్టు అవుతుంది. ఈ సభలో డాక్టర్ గారు ఆయన గొప్ప మానవతావాది, ఆయన గొప్ప సజ్జను, ఆయన గొప్ప విద్యావేత్త, ఆయన గొప్ప సహృదయుడు, జాతీయులు ఇవన్నీ మీ అందరికీ బాగా తెలుసు. నాకంటే నాకు తెలిసిన రెండు మూడు చిన్న చిన్న విషయాలు చెప్తాను. ముఖ్యంగా నాకు సదాశివరావు గారితో పరిచయం మా ఫ్రెండు డాక్టర్ కట్టా పుల్లయ్య, ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి డాక్టర్ కేపి చౌదరి అయిపోయాడు. వాడు మాకు ఎంత క్లోజ్గా ఉండేవాడంటే 1984లో అతని నర్సింగ్ హోము వైఎస్ గారే ప్రారంభోత్సవం చేశారు. 1994లో వైఎస్ గారే 10 సంవత్సరాలు చేశారు. 2009లో 25 సంవత్సరాల ఉత్సవం కూడా చేశారు. వీటన్నిటిలో డాక్టర్ గారి యొక్క, ఇది ఎందుకు నేను ఉదాహరించానంటే, కట్టా సుబ్బారావు గారు, కేపీ చౌదరి వారు సమవయస్కులు, మేము వారి పిల్లలతో సమానం. మమ్మల్ని పిల్లల్లాగానే, వారి పిల్లల్లాగానే మమ్మల్ని ఆశీర్వదించి దీవించేవాళ్ళు. ఈ సందర్భంగా ఒకసారి అప్పటికి కట్టా సుబ్బారావు కొడుకు సదాశివరావు, ఆ సదాశివరావు పేరు కూడా ఆయన మిత్రుడు గౌరవార్థమే పెట్టుకున్నారు. డాక్టర్ సదాశివరావు గుర్తుగానే అతను కూడా ఇప్పుడు మంచి కార్డియాలజిస్ట్ కింద స్టేట్స్లో చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ సందర్భంగా వెళ్ళటం జరుగుతామంటే చౌదరి
వాళ్ళ ఫాదర్ కోసం నేను అప్పుడు కాకినాడలో ఉన్నప్పుడు కొన్ని చిన్న చిన్న వాళ్ళ ఫాదర్కి ఇష్టమని కొన్ని వస్తువులు తెమ్మని నన్ను అడిగేవాడు. సరే దాంతోపాటు అప్పట్లో డాక్టర్ గారు సిగరెట్లు కాల్చేవారు. డాక్టర్ గారికి సిగరెట్లు అవి కూడా తీసుకురారా బాగుంటుందంటే మా ఇద్దరికి ఒక టైంలో ఆ డబ్బులు తీసుకోవే రామచంద్రరావు అని ఆయన నాతోటి చాలా గట్టిగా దెబ్బలాడితే మీరు డబ్బులు ఇచ్చేటైతే నేను తీసుకురానని సిగరెట్లు అని బాగా ఇష్టంగా ఉండేవి. దాని తర్వాత కాకినాడ ఆయన వచ్చినప్పుడు మేమందరం కలిసి ఉండగా నాకు తెలుసు వారికి గుంటూరులో వారి మీద ఎంత వర్క్ ప్రెషర్ ఉంటుందో వారు టైం ఎన్ని రకాలుగా టెన్షన్స్లో ఉంటారో విషయం తెలుసు నాకు. అప్పుడు కాకినాడలో వచ్చినప్పుడు ఆయన రామచంద్రరావు ఇదేంటే ఈ ప్రొఫెసర్లతోటి వాళ్ళతోటి మాట్లాడినప్పుడు నీ గురించి కూడా ప్రస్తావిస్తే బాబాయ్ అతను పాస్ కాకపోతే ఎట్లా అండి బాబు మా అందరికీ చాలా ప్రమాదం అతను పాస్ అవ్వాలంటున్నారు ఏంటి ఇట్లా భయపెట్టేసావయ్యా ఏంటి విషయం అన్నారు. సర్లేండి మనం అన్నీ సుబ్బారావు ముందు మాట్లాడుకోవటం బాగుండదులేండి మళ్ళీ మాట్లాడుకుందామని చెప్పా. తర్వాత సాయంత్రం అయింది. సాయంత్రం అయిన తర్వాత రామచంద్రరావు మనకి ఇక్కడన్నా సాయంత్రం కొంచెంసేపు ఈ టెన్షన్స్ మర్చిపోవడానికి టైం దొరుకుతుందంటే పర్లేదండి మనం సుబ్బారావు కొంచెం విశ్రాంతి తీసుకున్న తర్వాత మనం వెళ్దాం బయటికి అని చెప్పి దారిలో మేము వెళ్తా ఉంటే అడిగారు ఆయన ఎక్కడికి వెళ్తున్నాం రామచంద్రరావు అంటే ఎక్కడికండి ఆఫీసర్స్ క్లబ్కి వెళ్తున్నామండి అన్న. ఆఫీసర్స్ క్లబ్బు అనేది దాని పేరే ఆఫీసర్స్ క్లబ్బు. నేను అప్పటికి ఇంకా మెడికల్ స్టూడెంట్ని. ఇదేంటే రామచంద్రరావు నిన్నెట్లా రాణిస్తారా ఆఫీసర్ క్లబ్లో అసలు నిన్నెట్లా అలా చేస్తారంటే సర్లేండి రండి చూద్దాం మనంగా కొంచెంసేపు అక్కడికి వెళ్ళిన తర్వాత అని సరే ఆయన్ని గుర్తుపట్టిన డాక్టర్స్ వాళ్ళు ఉన్నారు. కొంతసేపు అంటే నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే తర్వాత తరంలో వాళ్ళకి ఆయన పిల్లల కంటే కూడా చిన్నవాళ్ళమైన మాతోటి ఎంత సరదాగా ఆయన టెన్షన్స్ మర్చిపోయి మాలో ఒకరిని అనే ఆత్మీయత భావం ఇవ్వగలిగేవారు అది చెప్పడం కోసమే ఈ విషయాలు చెప్పాను. దాని తర్వాత ఆయన నా రాజకీయ అభివృద్ధి అనుకోండి రాజకీయ జీవితాన్ని అనుకోండి చూస్తా ఆయన చాలా ఆనందం పొందేవారు. నేను మనస్ఫూర్తిగా ఆయన 1989లో పెదకూరపాడులో కంటెస్ట్ చేయకూడదు అని కోరుకున్నాను మనసులో. ఎందుకంటే నాకు ఆ రోజున్న పొలిటికల్ అవగాహనను బట్టి నాకున్న పరిజ్ఞానాన్ని బట్టి ఆయన ఆ ఎలక్షన్లో ఆ కాన్స్టిట్యున్సీలో గెలిచే అవకాశాలు లేవు నాకున్న సమాచారాన్ని బట్టి. అరే ఇంత మంచి మనిషి ఇంత మానవతావాది ఇంత ఉదార హృదయుడు ఇటువంటి ఉన్నత విద్యని అనేక మందికి అందుబాటులోకి తీసుకొచ్చిన మనిషి ఈ ఎలక్షన్స్లో ఓడిపోబోతున్నాడే అని నాకు చాలా బాధగా ఉండేది. సరే దాంట్లో నా పార్టీ గెలవాలని నేను నా వంతు కృషి నా పార్టీ కోసమే చేశాను కానీ ఒక కుటుంబ సన్నిహితుడిగా నేను చాలా బాధపడ్డాను. దాని తర్వాత 2006లో అప్పట్లో నా పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఈవేళ చెప్పుకుంటే కొంచెం అతిశయక్తిలాగానో నా గురించి నేను కొంచెం డబ్బా కొట్టుకున్నట్టుగానో అనిపించవచ్చు కానీ ఆ రోజు ఉన్న వాస్తవం ఏంటంటే నీకు ఒక నిమిషం టైం కావాలా ఒక 10 లక్షలు డబ్బు కావాలా అంటే
పది లక్షలు డబ్బు ఎవరికి కావాలయ్యా బాబు, నాకు ఒక్క నిమిషం టైము దొరికేటట్టు చూడమని నేను ఉన్న సందర్భంలో నా యాంటీ రూమ్లో ఒక మినిస్టరు ఇద్దరు ప్రిన్సిపల్ సెక్రటరీస్ తోటి ఒక కొత్త పథకం ప్రవేశపెట్టడానికి దాని గురించి ఉన్న మంచి చెడ్డలు దాని బాగోగులు డిస్కస్ చేస్తున్న సందర్భంలో కొన్ని స్లిప్స్ వచ్చినాయి. వాటిని చూసుకొని చూస్తా చూస్తా ఉంటే ఒక ఇద్దరు మినిస్టర్లు వెయిట్ చేస్తూ ఉన్నారు, ఇంకా కొంతమంది ముఖ్యమైన అధికారులు ఉన్నారు. ఇంకా కాగితాలు చూస్తూ ఉంటే డాక్టర్ కాసం నేను సదాశివరావు కనిపించింది. డాక్టర్ కాసం నేను సదాశివరావు అని కనిపిస్తే నేను ఆ మీటింగ్ అక్కడ ఆపేసేసి మళ్ళీ మనం కొంత టైం తర్వాత మళ్ళీ నేను మా ఆఫీస్ మీకు ఇంటిమేట్ చేసింది ఎప్పుడు కలుద్దాం అనేది అని నేను బయటకు వెళ్ళి ఆయన్ని రూమ్లోకి తీసుకొని వచ్చి ఆయనతో పాటు ఇంకా కొంతమంది వచ్చారు. మరి ఆ రోజు వచ్చిన వాళ్ళు కొంతమంది ఇక్కడ ఉన్నారో లేదో నాకు గుర్తులేదు, కానీ కూర్చోబెట్టి ఏమి సార్ ఎందుకు మీరు రావటం ఎందుకు నాకు ఫోన్ చేసి ఉంటే సరిపోతుంది కదా అంటే, లేదు లేదు రామచంద్రరావు నీ గురించి మన వాళ్ళందరూ చాలా బాగా చెప్తా ఉన్నారు, నాకు చాలా గర్వంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. సరే మన వాళ్ళు ఏదో పని గురించి నీ దగ్గరికి నేను వాళ్ళు రావాలని అన్నారనుకో, ఆ పని సాధ్యాసాధ్యాలు ఏమిటో ఇదేమిటో నువ్వు చూడు, దానికి అవకాశం ఉంటే చెయ్యి, లేతే లేదు. కానీ నిన్ను ఈ ప్లేస్లో నీ అభివృద్ధి చూసి నేను ఆనందిద్దామని వచ్చాను అని నిండు హృదయంతో నేను నా జీవితంలో సగర్వంగా ఫీల్ అయ్యి చాలా ఆనందం పొందిన సందర్భాల్లో అదొకటి. అప్పుడు మళ్ళీ నేను వచ్చి వారిని బయట వరకు పంపించి వెనక్కి వస్తే ఈ హాల్లో ఉన్న వాళ్ళందరికీ చాలా ఆశ్చర్యం, ఇదేంటి డాక్టర్ గారు ఏంటి, ఒక మామూలుగా నా జస్ట్ ప్యాంటు షర్టు వేసుకొని ఓ బట్టతలతోటి ఓ కళ్ళజోడుతోటి వచ్చారు. అప్పటికి ఆయన కొంచెం మెయిన్ రాజకీయ రంగంలో లేకపోవడం తోటి తరాలు మారుతూ ఉంటాయి, సో ఎక్కువ మంది గుర్తుపట్టలేదు. నన్ను వచ్చిన తర్వాత అక్కడ ఉన్న మంత్రులు అడిగారు, ఎవరు డాక్టర్ గారు మీరు ఇంత గౌరవం ఇచ్చారు ఇదంటే, ఆయన ఒక గొప్ప మానవతావాది, ఆయన ఒక గొప్ప సంఘసేవకుడు, ఆయన ఒక గొప్ప విద్యాదాత, ఆయన నాలాంటి అనేక మందికి స్ఫూర్తి ప్రదాత, ఇటువంటి వ్యక్తులు కొంతమంది సమాజంలో ఉన్నారు కనుకే ఇంకా మనం ఈ సమాజం ఇంకా నడుస్తూ ఉంది. వారిని ఆదర్శప్రాయంగా తీసుకొని వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నేను అప్పటికీ ఇప్పటికీ కూడా అనుకుంటాను కొంతమంది వ్యక్తులు వీళ్ళు రాజకీయాల్లో రాకుండా ఉంటే బాగుండేది అని. మరి వారి సహచరులు, వారి మిత్రులు, వారు ఆ కాంటెంపరీస్, ఆ పరిస్థితులు ఏమిటో కానీ నా దృష్టిలో మటుకు డాక్టర్ కాసన్ నేను సదాశివరావు గారు రాజకీయాల్లో రాకుండా ఉంటే ఇంకా గొప్పగా వారు ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇందాక సదా మన గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు చెప్పారు, తర్వాత చాలా సీనియర్ రాజకీయ నాయకులు మన వడ్డే సభ మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా మనం ఇక్కడ కాంట్రవర్షియల్ అవ్వాల్సిందే, తప్పదు అది. మనం కొన్ని సిద్ధాంతాలు కొంతమంది నచ్చవచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు, కొన్ని రాజకీయంగా మనం కరెక్ట్ అనుకున్న ఎదుటివాడు కరెక్ట్ కాదనుకోకపోవచ్చు, మనం చూసే కోణాల్లో తేడా ఉండొచ్చు, మన
దృక్పథాల్లో తేడా ఉండొచ్చు. అటువంటి పరిస్థితుల్లో మనం కొంతమంది మంచి వాళ్ళని కూడా మనకు తెలిసి కూడా విమర్శించాల్సి వస్తూ ఉంటుంది. తప్పదు, అటువంటి తప్పని పరిస్థితులు ఇవాళ సమాజంలో రాజకీయాల్లో ఏర్పడినాయి. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా వాటిని మనం అంగీకరించే తప్పదు. మరొకసారి సదాశివరావు గారి లాంటి వ్యక్తులు సమాజానికి, సమాజం అభివృద్ధికి కులమత ప్రాంతీయ బాధ లేకుండా వాళ్ళు కృషి చేశారు. అటువంటి మహనీయుడి మహానుభావుడి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటూ ఉన్నాను. డాక్టర్ రామచంద్రరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తదుపరి డాక్టర్ దాసరి ప్రసాదరావు గారు. డాక్టర్ ప్రసాదరావు గారు ఎంబీబీఎస్ ఎంఎస్ కోర్సుల్లో డాక్టర్ గారికి ప్రత్యక్ష శిష్యులు. డాక్టర్ గారి దగ్గర సర్జరీ చేయడంలో మెలకువలు అనేటువంటి వాటిని క్షుణ్ణంగా అవగాహన చేసుకున్నటువంటి గొప్ప వైద్యులు. డాక్టర్ ప్రసాదరావు గారి ప్రసంగం. డాక్టర్ కాసరనేని సదాశివరావు గారి శత జయంతికి నన్ను మాట్లాడమని కోరిన ఆహ్వాన సంఘానికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, సదాశివరావు గారి అభిమానం వచ్చిన అందరికీ నా నమస్కారం. నేను కొంతమేరకు వ్యాపార రంగం అయిపోయిందని కొంతమంది చాలామంది ఆందోళన చెందుతూ ఉన్నారు. దాన్ని విద్యారంగంలో ఉన్నవాళ్ళు, ప్రైవేటు వ్యక్తులు కూడా విద్యారంగంలో ప్రవేశించాలా? ప్రవేశించకపోతే లాభం లేదు. ప్రభుత్వాలు మాత్రమే అందరికీ విద్యను, అదే విద్యను అందించలేరు. అందుకని ప్రైవేటు వాళ్ళు కూడా దాంట్లో రంగాల రావాలా, వైద్య రంగంలోకి రావాలా, విద్యారంగంలోకి రావాలా. కానీ ప్రమాణాలు పాటించాలి. ప్రమాణాలు పాటించి కొంత విలువలతో కూడిన యొక్క పద్ధతిగా విద్యా సంస్థ నడిపితే అది చాలా గొప్ప విషయం. ఈ ఊరిలో చాలామంది అలాంటి మంచి విద్యా సంస్థలు స్థాపించి మహనీయులు అనేక మంది ఉన్నారు. వాళ్ళ కుటుంబాలే మొత్తం తమ ఆస్తిలో చాలా భాగం విద్యారంగానికి ఖర్చు పెట్టిన మహనీయులు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరి పేరు ఇప్పుడు నేను చెప్పలేని, సమయం తక్కువగా ఉంది కాబట్టి. అలాంటి వారి అందరిలో కూడా సదాశివరావు గారు ఒక రకమైన యొక్క వాళ్ళందరికీ స్ఫూర్తిని నింపించిన యొక్క మహనీయుడు సదాశివరావు గారు. దాంతోపాటు ఆయన కళలన్నా సాహిత్యం అన్నా చాలా ఇష్టం. సాహితీ పదులను గుర్తించేవాడు, ఆయన ప్రోత్సహించేవాడు. ఇందాక మనం విన్నాం కదా కాస్త కళ వారి గురించి చెప్పినట్టు పద్యం మనందరినీ ఎంతో ఉత్సాహపరిచింది. ఎందుకంటే పద్యానికి ఆ శక్తి ఉంది. పద్యం జనాన్ని కదిలించగలదు, మంచి మాటలు మనసులో కొత్త ఆలోచనలు రప్పించగలవు. ఈ మంచి ఆలోచనలు, మంచి కళలు ఇవన్నీ కూడా విద్యా దశలోనే పెద్దలు గురువులు పిల్లలకు నేర్పించాలా, ప్రోత్సహించాలా. దాన్ని కూడా మనం వారి జీవితం నుంచి తెలుసుకోవాల్సిన విషయం అని చెప్పని మీ అందరికి కూడా మనం చేస్తూ ఉన్నాను. ఈ తర్వాత దీంతోపాటు వైద్య రంగంలో ఉన్నవాళ్ళు, పేదలు, గ్రామీణ ప్రాంత ప్రజలు ముందు వాళ్లకు ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ యొక్క బాగు కోసం గట్టిగా పనిచేయాల్సి ఉంది. ఎందుకంటే దూర భారాల నుంచి వచ్చిన వాళ్ళను ఎక్కువసేపు ఉంచకుండా త్వరగా చూసి వాళ్ళని త్వరగా పంపించే విధంగా చూడాలి. త్వరగా పంపించడం అంటే ఇంటికి త్వరగా పంపించేట్టుగా చూడాలి. ఆసుపత్రిలో చేరిన వాళ్ళని కూడా తొందరగా వాళ్ళని వాళ్ళ ఇంటికి పోయేట్టుగా చూడాలి. అది గొప్ప విషయం. పైకి పోయేట్టు చూడడం కాదు, ఇంటికి పోయేట్టుగా చూడాల్సిన అవసరం ఎంతో. ఇందాక పేర్కొన్న ఈ మూడు రంగాల్లో కూడా ప్రజ్ఞా పాఠవాలతో మచ్చలేని జీవితాన్ని గడిపిన డాక్టర్ కాసరనేని సదాశివరావు గారు తన జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు, మనందరికి కూడా ఆదర్శప్రాయుడిగా నిలబడ్డాడని చెప్పని మేము మనవి చేస్తున్నాను. పీపుల్స్ నర్సింగ్ ఏర్పాటు చేసి పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించడమే కాదు, అవసరమైన వారికి మందులకు కూడా ఆయనే ఆర్థిక సహాయం చేసేవాడని చెప్పని చెప్తారు.
ఇది చాలా గొప్ప గుణం. దాదాపు 50 ఏళ్ల పాటు వైద్య వృత్తిలో ఆయన రాణించి కొనసాగి గొప్ప హస్తవాసి కలిగిన యొక్క వైద్యుడిగా పేరు పొందారు. ఆయన శస్త్రచికిత్సను యంత్రం చేసినంత ఖచ్చితత్వంతో చేసేవారని ప్రతీతి. కానీ యంత్రానికి మనసు ఉండదు, వారికి మనసు ఉండేది. ఆ మనసుతోనే లక్షల మంది మనసులను ఆయన గెలుచుకున్నారు సదాశివరావు గారు. అది మంచి డాక్టర్ అంటే ఆ విధంగా మంచి ప్రావీణ్యత చూపించి మంచిగా చికిత్సలు చేయడమే కాకుండా మంచిగా పేషెంట్ని ప్రేమతో అభిమానంతో చూడడమే కాకుండా వారికి కావలసిన విధంగా ఏర్పాటు చేయడం, ఆధునిక వైద్య పరికరాలకు ఇతరత్ర సౌకర్యాలకు చాలా ఖర్చు అవుతుంది. అందులో అందరూ ఫ్రీగా చేయమని నేను చెప్పను, సాధ్యం కూడా కాదు. ఒకటి మాటలు చెప్పిన ఉపయోగం కూడా లేదు. కానీ దానికోసం డబ్బు తీసుకోవచ్చు, కానీ అదే పరమావిధిగా భావించకూడదు. జీవితంలో సేవ అనేది ఒక భాగం కావాలి అందరికీ, ఏ పని చేసేవాళ్ళైనా సరే. ఎందుకంటే షేర్ అండ్ కేర్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఇతరుల కోసం కాస్త మనం మన ఆదాయంలో కొంత ఖర్చు పెడితే మనకు పుణ్యం వస్తుంది, పుణ్యం మీద నమ్మకం లేని వాళ్ళకి సంతృప్తి వస్తుంది. ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి గ్రామీణ ప్రజలపై ఆయన ఆపేక్షతో రైతాంగ హక్కుల కోసం కూడా సదాశివరావు గారు రాజకీయ రంగ ప్రవేశం చేశారు అని ఆచార్య రంగా గారి అభిమాని మా అందరిలాగే జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి నేను ఒంగోలులో పోటీ చేస్తే ఆయన ఇక్కడ పోటీ చేశాడు. ఆయన ప్రజా వైద్యుడిగా జనం గుండెలు గెలుచుకున్నారు. చదువుకున్నవారు, సేవా గుణం ఉన్నవారు రాజకీయాలకు రావాలని దివంగత మహనీయుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో చేరి పెదకూరపాడు నియోజకవర్గం నుంచి ఆయన సభలో కూడా ఉండే అవకాశం కూడా లభించింది. కానీ ఆయన కొన్ని విలువలు, ఆ రోజున చాలామంది నాయకులు వారిలో ముఖ్యంగా ఇలాంటి వారు విలువలతో కూడిన రాజకీయం చేసేవారు. జన్మించింది 1923లో స్వాతంత్ర సంగ్రామాన్ని చూసి స్వరాజ్యాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో ఆనాడు నేతలు కన్న కళ్ళు వారి ప్రసంగాల ద్వారా ఆయన ఆకలింపు చేసుకునేవాడు. అందుకే వారు అభ్యుదయ పందాల్లో పయనించారు, సమాజ హితం కోసం తన కృషి చేశారు. నేను ఇందాక చెప్పినట్టుగా 10 మంది బాగు కోసం పనిచేసి అది భారతీయ సనాతన ధర్మం. భారతీయ సనాతన ధర్మం ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి రంగరించి మేళవించి మనకందరికీ అందించినట్టు వారసత్వం అవుతుందో అది ధర్మము, సేవాభావము. దీన్ని మనందరం కూడా జీవితంలో ఆచరించే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంత. ఆయన సదాశివరావు గారు చెప్పేవారు, సంపద అయినా విద్య అయినా అది పంచుకుంటే పెరుగుతుంది కానీ తరగదు అని చెప్పేవాడు. ఆ విధంగా విశ్వసించాడు, ఆ విధంగా ఆయన వ్యవహరించాడు. తద్వారా ఆయన ఎనలేని కీర్తి సంపదలను సంపాదించుకున్నాడు. ఈ ఆఖరిగా నేను ఒక మాట ఎక్కువసేపు మాట్లాడే నాకు నేను బయటకు కనిపించినంత ఉత్సాహంగా నా ఆరోగ్యం లేదు, కొంత శరీరం సహకరించడం లేదు. ఎక్కువసేపు కూర్చుంటే నడుము బాగా నొప్పి వేస్తుంది, తిరగాలని ఉంది, అందరినీ కలవాలని ఉంది, కానీ దానికి అనుగుణంగా శరీరం సహకరించడం లేదు. అందుకని నేను చెప్పాను, నేను ఎక్కువసేపు కూర్చోలేను, ఏమనుకోవద్దని. నిలబడడం అంటే ఆ రాజకీయంలో నిలబడడం మానేశాను అనుకోండి. పదవీ విరమణ చేసినా పెదవీ విరమణ చేయలేదు. అందుకని అందరినీ తరచుగా అందరినీ కలుస్తూ ఉంటే, మీలాంటి వాళ్ళని చూస్తూ ఉంటే, ఇలాంటి మహనీయుల యొక్క జీవితాలను స్మరించుకుంటూ ఉంటే నాకు కూడా మనసు ఉత్సాహంగా ఉంటుంది. మనసు ఉత్సాహంగా ఉంటే శరీరం కూడా కొంచెం సహకరిస్తుంది. ఈరోజున్న రాజకీయాలు చూస్తుంటే చీదరేస్తుంది, జుగుప్స కలుగుతుంది, కొంతమంది వ్యవహరిస్తున్న తీరు సిగ్గుగా అనిపిస్తుంది. దీన్ని మార్చాలి మనం. ఏం మార్చలేదో మన చేతిలో ఇందాక చెప్పాను కదా నేను, అదేదో మనం ఏం చేయలేము, మనం ఏం చేయలేము అట్లా అనుకోకూడదు. మనందరం ఏదో ఒకటి చేయగలము. అందుకని ఈరోజు
మంచి మంచి వ్యక్తులను మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, క్యారెక్టర్ క్యాలిబర్ కెపాసిటీ అండ్ కాండక్ట్, క్యారెక్టర్ క్యాలిబర్ కెపాసిటీ అండ్ కాండక్ట్, ఈ నాలుగు ఉన్న మహనీయుడు మన ముందున్నాడు, మన ముందు పనిచేశాడు. మీరు చాలామంది కూడా తెలుసు, అలాంటి మహనీయులు ఎన్నుకుంటే మంచి జరుగుతుంది అనేది రుజువైంది. ఆ క్యారెక్టర్ క్యాలిబర్ కెపాసిటీ అండ్ కాండక్ట్, ఆ ఫోర్ సీల్ లేకుండా ఇప్పుడు కొత్తగా ఫోర్ సీలు నాలుగు వచ్చాయి. నేను ప్రతి సమావేశంలో కావాలని చెప్తున్నాను. కొత్తగా వచ్చిన ఫోర్ సీల్ ఏంటంటే క్యారెక్టర్ కాదు, అది క్యాస్ట్, కమ్యూనిటీ, క్యాష్, క్రిమినాలిటీ. ఈ నాలుగు కొత్త సీలు అసలు సీలు ముందు వచ్చి ఈ కొత్త సీలను మనం గౌరవించకూడదు, వాటికి ప్రభావం కాకూడదు. కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, భాష పేరుతో జనాన్ని రెచ్చగొట్టే రాజకీయ నాయకులకు గుణపాఠం చెప్పాలా? అవినీతికి అందరం వేసి అవతల వాళ్ళను వేధించి తాము సంపాదించి ముందుకు వెళ్దాం అనుకునే వాళ్ళకు మనం సెలవు చీటీ ఇవ్వాల్సిన అవసరం ఎంత ఉందని మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ఇలాంటి మహనీయుడిని తరించుకోవడానికి కారణం ఏంటంటే, ఈ చట్టసభలు ప్రజలకు మేలు చేసే పవిత్ర స్థలాలు లాంటివి. ఆ పవిత్ర స్థలాల్లో ప్రతీకారానికి, ద్వేషానికి, వ్యక్తిగత దూషణలకు, తప్పుడు పనులకు అవకాశం ఉండదు. చట్టసభలోకి వెళ్ళి కొందరు చెప్తుంటారు, అది ఇది మాట్లాడి చక్కాలు మడిచి బయటకు రాని సంగతి చూస్తానని. బయట ఉండేవాడిని గెలిపించి లోపలికి పంపిస్తే బయటకు రాని సంగతి చూస్తూ ఉంటాడు. అంటే బయట ఉండాల్సిన సరుకే కానీ లోపలికి పంపించాల్సిన సరుకు కాదని జనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని ఈ సందర్భంగానే మనవి చేస్తూ ఉంది. కాబట్టి ఓటు వేయడం కులాన్ని చూసి కాదు, ధనాన్ని చూసి కాదు, గుణాన్ని చూసి. ఆ గుణవంతులను మనం ఎన్నుకుంటే మంచి పనులు వాళ్ళు చేస్తారు, మనకు మంచి జరుగుతుంది. పోటీ చేసే నేతల వ్యవహార శైలి, నడవడిక అన్నింటినీ బేరీజు వేసుకొని మనం ఓటు వేయాలి. ఇప్పుడు ఎలక్షన్ ఇప్పుడు వస్తుంది, రేపు మనం ఓటు వేయమని కాదు, ఓటు వేసేటప్పుడు. ఎందుకంటే రాజకీయ నాయకులు రాష్ట్ర గతిని, మన భవిష్యత్తును, దేశ గతిని మార్చగలరు. దేశాభివృద్ధి, సమాజ హితం, ప్రజాసేవ తప్ప మరొక ధ్యాసం లేని మహనీయులు అనేక మందిని మనం చూసాం ఇక్కడ. ఈ జిల్లా స్వాతంత్ర సమర యోధులకు పెట్టిన పేరు, వాళ్ళ జీవితాలు ఎంత సాదాసీదాగా గడిపారో మనం చూసాం. మీరు కూడా చాలామంది చూసుంటారు, రంగగారిని చూశారు, వావిలాల గారిని చూశారు, జూపుడు గారిని చూశారు, ఇంకా అనేక మంది పెద్దలను చూశారు. వాళ్ళ జీవితాల్లో వాళ్ళు సాదాసీదాగా జీవితాలు గడిపి ఎంత ఆదర్శప్రాయులయ్యారో, ఎంత పేరు ప్రఖ్యాతి తెచ్చుకున్నారో నేటి యువతరం గమనించాల్సి ఉంది. అందుకే నేను మొన్న ఎక్కడో చెప్పాను, యువతరం రాజకీయాలకు రావాలా? యువతరం అంటే మా కొడుకు నేను ముందు నెడ్డం కాదు, వారికి క్వాలిఫికేషన్ ఉంటే జనం నెడతారు. వారసత్వం కాదు నేను చెప్పేది, జీవసత్వాలు ఉన్న వ్యక్తులు రాజకీయాలకు రావాలా, దాంతోపాటు చదువుకున్న వాళ్ళు రాజకీయాలకు రావాలా. చదువుకున్న వాళ్ళు యువకులు రాజకీయాల్లోకి వస్తే రాజకీయం చాలా వరకు బాగుపడుతుంది. ఈ యువతరాన్ని పెద్ద ఎత్తున మనందరం ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఉంది. మిత్రులారా, ఈరోజు డాక్టర్ సదాశివరావు గారు వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా చక్కగా చదివించాడు. వాళ్ళు చూడండి, వాళ్ళ కుటుంబ సభ్యుల్లో డాక్టర్ కాని వాళ్ళు లేరు, అందరూ డాక్టర్. తర్వాత తరం కూడా ఎంతమందికి అవకాశం ఉంటుంది? ఆయన ఒక అధ్యాపకుడిగా కూడా చాలా విలువైన సేవలు అందించారు. శాస్త్ర నిపుణుడిగా పేరుగాంచి ఎంతోమంది ప్రముఖ వైద్యులకు ఆయన గురువు. ఆ ప్రమాణాలు, విలువలు ఆయన బోధించాడు. అలాంటి మార్గదర్శనాలను మనం ఇప్పటికి కూడా ఆదర్శంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇందాక చెప్పారు కదా, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్థాపించడం, అది సక్రమంగా నడిచేట్టు చూడడం, అలాగే ఆయన కుటుంబ విలువల మధ్య పెరిగాడు. అమ్మమ్మ గారింటి ఎక్కువగా పెరిగారు, మేనమామ గారు విద్యార్థికుడు కావడం వలన ఆయనకు కూడా విద్యపై మక్కువ కలిగింది. మనం కూడా మన పిల్లలను చదువుకునేట్టుగా చేయాలి. ఇంకా చాలామంది వక్తలు ఉన్నారు, ఎందుకంటే టైం అయిపోయింది. అందుకని నేను క్లుప్తంగా రెండు మాటలు చెప్తాను. నిజంగా ఈ కార్యక్రమం ఆయన్ని స్ఫూర్తి తీసుకుని మనం ఉండాలి. వీళ్ళు చేస్తున్న కుటుంబ సభ్యులు అందరూ, ఇప్పుడు వల్లిని, వర్ధను ఇంగ్లాండ్ నుంచి వచ్చారు, ఉషా విష్ణు ప్రియరావు ఉన్నారు, ఇక్కడ అంకమరావు, యుగేంద్రరావు, జయశంకర్, వీళ్ళందరూ కలిసి 12 నెలలు చేశారు ఇది ఫైనల్. దానికి ఎప్పుడూ అడిగారు,
ఇది నిజంగా తలుచుకుంటే ఆయనకి మనం అందరికీ తెలుసు ఆయన ఏంటి అనేది ఒకసారి ఆయన గుర్తు చేసుకుంటే మనం కూడా ఆయన చేసిన మంచి పనిలో కొంత చేయగలిగితే మన జీవితాలు ధన్యమవుతాయి. ఆయన చాలా విద్యా సంస్థలే కాదు మొత్తం అందరూ పిల్లలు అదే పద్ధతుల్లో ఉన్నారు అని ఎక్కడ ఎవరు తండ్రికి మంచి పేరే తీసుకొచ్చారు. రమేష్ 2017లో చనిపోయే ముందు నా దగ్గరికి వచ్చి నన్ను మావయ్య అంటాడు. మా నేను ఎయిమ్స్లో మా కుటుంబం తరఫున నాన్నగారి పేరున 2 కోట్ల రూపాయలు ఇస్తానని అన్నారు. నాకు చాలా సంతోషం వేసింది. తండ్రి మామూలుగా అయిపోయిన తర్వాత 2 కోట్లు అంటే 17-18 ఏళ్ళ నాడు అది పెద్ద అమౌంట్. అప్పుడు ఎయిమ్స్ దానికి వెంకయ్యనాయుడు గారితో అనౌన్స్ చేయించాం. అన్నీ మరి అది ఆళ్ళ నుంచి మళ్ళీ ఒక ఏడాది నాడు వాళ్ళని పిలిచి ఇలా మేము అనౌన్స్ చేసాం. ఎలా తీసుకుంటారంటే డబ్బు ఇస్తారంటే కూడా అది ఎలా తీసుకుంటారో వాళ్ళు మాకు చెప్పట్లా. అంటే వ్యవస్థలు అలా ఉన్నాయి. నిజంగా ఆ వ్యవస్థలు అంటే ఒక మాట చెప్పాలి. ఎయిమ్స్ చాలా రాష్ట్రాల్లో స్థాపించారు. ఇప్పుడు ఇంకా మొదటి సంవత్సరం అట్లా ఉంది. ఇప్పుడు మన ఎయిమ్స్ మంగళగిరిలోది 6వ బ్యాచ్ అడ్మిట్ అయిపోయి 7వ బ్యాచ్ ఈ ఏడాది అడ్మిట్ అవుతాం జూన్ జూలైలో. అంటే దానికి ముఖ్య కారణం మనం అంత మంచి సంస్థ వస్తానికి ముఖ్య కారణం పెద్దలు అక్కడ వెంకయ్యనాయుడు గారు సహకరిస్తాం, అక్కడ నడ్డా గారు హెల్త్ మినిస్టర్గా ఉండటం, చంద్రబాబు నాయుడు గారు ఏది అడిగినా రాష్ట్ర ప్రభుత్వం చేసే వస్తే 12 కార్యక్రమాలు ఉన్నాయి. కాంపౌండ్ వాళ్ళు, ల్యాండ్ అలాట్మెంటు, ఎలక్ట్రిక్ లైన్స్ అట్లాంటి మొత్తం అన్నీ ఆయన అధికారులు సిఎస్ని కూర్చోబెట్టి అన్నీ చేశారు. ఒకే ఒక్కటి శాంక్షన్ అయింది కానీ డెడికేటెడ్ వాటర్ సప్లై ఫ్రమ్ కృష్ణా రివర్ టు ఇది అన్నీ ఆయన చిత్తశుద్ధి చేయబట్టి అంత మంచి సంస్థ వచ్చింది. ఆ డెడికేటెడ్ వాటర్ సప్లై అప్పుడు శాంక్షన్ అయింది, ఇప్పుడు కూడా ఇంకా కంప్లీట్ అవ్వాలి. దురదృష్టం అలా ఉంది పరిస్థితి. నేను వేరేగా ఎవరిని క్రిటిసైజ్ చేయటానికి చెప్పట్లా. అభివృద్ధి అంటే అలాంటి సంస్థలు మనకు వస్తే మనం వాళ్ళు ఎంతమంది కోవిడ్లోనే వచ్చేసింది తప్పకుండా ఆ కుటుంబ సభ్యులు చేసిన కార్యక్రమాన్ని మనస్ఫూర్తి అభినందిస్తూ రమేష్ నాకు చివరిగా 2017లో నాతో ఉండి ఒక రాత్రి 11 గంటలకి వర్ధన్ ఫోన్ చేసి సినిమా నాన్న నీతో మాట్లాడతాడని ఫోన్ ఇచ్చారు. ఫేస్ టైంలో చేస్తున్నారు లోన లేదని నేను వరండాలోకి వచ్చి కూర్చున్నాను. అప్పుడు తన మామ నేను వెళ్ళిపోతున్నాను మామ అని చెయ్యి ఊపాడు. ఆ తర్వాత 10 నిమిషాల్లో అతను లేకుండా వెళ్ళిపోయాడు. కుటుంబ సభ్యులకి తను చెప్పిన మాట కుటుంబ సభ్యులు చెప్పారు, నేను వెళ్ళిపోతున్నాను మీకు ఏ అవసరం వచ్చినా సినిమా అందరికి వెళ్ళి అని చెప్పాను. నాకు అంత దగ్గర ఆ కుటుంబం, అంత నమ్మకం అన్నమాట. అతను నిజంగా సదాశివరావు చాలా ఆయన పిల్లల్ని చదివించారు, డిసిప్లిన్గా ప్రేమగా కూడా ఉండారు. రమేష్ లేకపోవటం మాత్రం ఆయన నిజంగా ఇబ్బందికరం. తప్పకుండా ఆ కుటుంబానికి మేమందరం ఎల్లప్పుడూ అట్లా విలువలు కలిగిన కుటుంబానికి ఎప్పుడు అండగా ఉన్నాయని తెలియజేస్తూ మేము అందరూ వేరే సెలవు తీసుకుంటాం. డాక్టర్ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు రాజ్యసభ మాజీ సభ్యులు డాక్టర్ శ్రీనివాస్ గారికి జ్ఞాపక పూర్వకంగా కోపర్తి రాంబాబు గారు నాన్నగారి సదాశివం పుస్తకం ఆడియో చేశారండి. ఇప్పుడు ఆడియో రిలీజ్ స్వప్నాదేశ్వర గారు చదువు. కేవీ రామచంద్ర గారు ప్లీజ్ రండి. సినిమా వెళ్ళిపోయింది. వారందరికి కూడా హృదయపూర్వకంగా వందనాలు సమర్పించుకుంటూ నిజంగా ఈవేళ ఒక మహనీయుడైన వ్యక్తి గురించి ఆయన శతజయంతి సందర్భంగా స్మరించుకునే ఆయన గుర్తు చేసుకునే జయంతి ఉత్సవం ఉత్సాహభరితంగా జరిగే ఉత్సవం
దీంట్లో నాకు కూడా పాలు పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన మా కాసనేని సదాశివరావు గారికి మిత్రుడు చాలా క్లోజ్ ఫ్రెండ్ కామనేని శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులకి సభా నిర్వాహకులకి అందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒకటి రెండు విషయాలు డాక్టర్ గారి గురించి నేను ఇక్కడ చెప్పడం అనేది నా అజ్ఞానాన్ని నేను వెల్లడించుకున్నట్టు అవుతుంది ఈ సభలో డాక్టర్ గారు ఆయన గొప్ప మానవతావాది ఆయన గొప్ప సజ్జను ఆయన గొప్ప విద్యావేత్త ఆయన గొప్ప సహృదయుడు ఇవన్నీ మీ అందరికీ బాగా తెలుసు నాకంటే నాకు తెలిసిన రెండు మూడు చిన్న చిన్న విషయాలు చెప్తాను ముఖ్యంగా నాకు సదాశివరావు గారితో పరిచయం మా ఫ్రెండ్ డాక్టర్ కట్టా పుల్లయ్య ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి డాక్టర్ కేపీ చౌదరి అయిపోయాడు వాడు మాకు ఎంత క్లోజ్గా ఉండేవాడంటే 1984లో అతని నర్సింగ్ హోమ్ వైఎస్ గారే ప్రారంభోత్సవం చేశారు 1994లో వైఎస్ గారే 10 సంవత్సరాలు చేశారు 2009లో 25 సంవత్సరాల ఉత్సవం కూడా చేశారు వీటన్నిటిలో డాక్టర్ గారి యొక్క ఇది ఎందుకు నేను ఉదాహరించానంటే కట్టా సుబ్బారావు గారు కేపీ చౌదరి వారు సమవయస్కులు మేము వారి పిల్లలతో సమానం మమ్మల్ని పిల్లలాగానే వారి పిల్లలాగానే మమ్మల్ని ఆశీర్వదించి దీవించేవాళ్ళు ఈ సందర్భంగా ఒకసారి అప్పటికి కట్టా సుబ్బారావు కొడుకు సదాశివరావు ఆ సదాశివరావు పేరు కూడా ఆయన మిత్రుడు గౌరవార్థమే పెట్టుకున్నారు డాక్టర్ సదాశివరావు గుర్తుగానే అతను కూడా ఇప్పుడు మంచి కార్డియాలజిస్ట్ కింద స్టేట్స్లో చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు ఈ సందర్భంగా వెళ్ళటం జరుగుతామంటే చౌదరి వాళ్ళ ఫాదర్ కోసం నేను అప్పుడు కాకినాడలో ఉన్నప్పుడు కొన్ని చిన్న చిన్న వాళ్ళ ఫాదర్కి ఇష్టమని కొన్ని వస్తువులు తెమ్మని నన్ను అడిగేవాడు సరే దాంతోపాటు అప్పట్లో డాక్టర్ గారు సిగరెట్లు కాల్చేవారు డాక్టర్ గారికి సిగరెట్లు అవి కూడా తీసుకురారా బాగుంటుందంటే మా ఇద్దరికి ఒక టైంలో ఆ డబ్బులు తీసుకోవే రామచంద్రరావు అని ఆయన నాతోటి చాలా గట్టిగా దెబ్బలాడితే మీరు డబ్బులు ఇచ్చేటైతే నేను తీసుకురానని సిగరెట్లు అని బాగా ఇష్టంగా ఉండే దాని తర్వాత కాకినాడ ఆయన వచ్చినప్పుడు మేమందరం కలిసి ఉండగా నాకు తెలుసు వారికి గుంటూరులో వారి మీద ఎంత వర్క్ ప్రెషర్ ఉంటుందో వారు టైము ఎన్ని రకాలుగా టెన్షన్స్లో ఉంటారో విషయం తెలుసు నాకు అప్పుడు కాకినాడలో వచ్చినప్పుడు ఆయన రామచంద్రరావు ఇదేంటయ్యా ఈ ప్రొఫెసర్లతోటి వాళ్ళతోటి మాట్లాడినప్పుడు నీ గురించి కూడా ప్రస్తావిస్తే బాబాయ్ అతను పాస్ కాకపోతే ఎట్లా అండి బాబు మా అందరికీ చాలా ప్రమాదం అతను పాస్ అవ్వాలంటున్నారు ఏంటి ఇట్లా భయపెట్టేసావయ్యా ఏంటి విషయం అన్నారు సర్లేండి మనం అన్నీ సుబ్బారావు ముందు మాట్లాడుకోవటం బాగుండదులేండి మళ్ళీ మాట్లాడుకుందామని చెప్పా తర్వాత సాయంత్రం అయింది సాయంత్రం అయిన తర్వాత రామచంద్రరావు మనకి ఎక్కడన్నా సాయంత్రం కొంచెంసేపు ఈ టెన్షన్స్ మర్చిపోవడానికి టైం దొరుకుతుందంటే పర్లేదండి మనం సుబ్బారావు కొంచెం విశ్రాంతి తీసుకున్న తర్వాత మనం వెళ్దాం బయటికి అని చెప్పి దారిలో మేము వెళ్తా ఉంటే అడిగారు ఆయన ఎక్కడికి వెళ్తున్నాం రామచంద్రరావు అంటే ఎక్కడికంటే ఆఫీసర్స్ క్లబ్కి వెళ్తున్నామండి అన్న ఆఫీసర్స్ క్లబ్బు అనేది దాని పేరే ఆఫీసర్స్ క్లబ్బు నేను అప్పటికి ఇంకా మెడికల్ స్టూడెంట్ని ఇదేంటయ్యా రామచంద్రరావు నిన్నెట్లా రాణిస్తారయ్యా ఆఫీసర్స్ క్లబ్లో అసలు నిన్నెట్లా